అందరికీ తెలిసిందే కదా, మేము మీకోసం అని హైదరాబాద్లోని ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. 99 సబ్లిమేషన్ ఇండియాకి నంబర్ వన్ కంపెనీ, మీ అందరికీ తెలిసిందే. జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అంటే మనకి బిజినెస్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు జాబ్స్ లేవు, మార్కెట్లో జాబ్స్ లేదు. ఈ మొత్తం ప్రోగ్రామ్ ఏది ఉన్నదో అరౌండ్ 2-2.5 అవర్స్ మన ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్. మీ అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే ఫ్యూచర్ కోసం మనం మాట్లాడడం. 2034 కల్లా అన్న ప్రతి మనిషి ఇండియాలోని డబ్బు గొడవలు అవ్వాలి అనేసి నా కోరికతో నేను స్టార్ట్ చేసింది స్టార్టప్ క్లినిక్. స్టార్టప్ క్లినిక్ అంటే స్టార్టప్ అంటే ప్రాబ్లం, క్లినిక్ అంటే సొల్యూషన్. సిమిలర్లీ ఇలాగే నా పక్కన ఉన్న లక్ష్మి, లక్ష్మి స్టార్ట్ చేసింది 99 సబ్లిమేషన్, ప్రింటింగ్ ఇండస్ట్రీలో ఈరోజు ఇండియాకి నెంబర్ వన్ కంపెనీ. ఈ ప్రింటింగ్ బిజినెస్ కోసం మనం మొత్తం తెలుసుకుందాం. ఎలాగ మనం టీషర్ట్లు ప్రింట్ చేస్తాం, ఎలాగ మొబైల్ కవర్స్ ప్రింట్ చేస్తాం, ఎలాగ కాఫీ మగ్స్ ప్రింట్ చేస్తాం, ఎలాగ మనం ఒక రీటైల్ స్టూడియోని స్టార్ట్ చేయొచ్చు, ఎలాగ ఒక మన బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. మీ అందరికీ చెప్పవలసింది ఏంటంటే మన ఫ్యూచర్లోని మనం చూస్తుంది 2014 తర్వాత కంటిన్యూగా ఇండియాలోని జాబ్స్ పోవడం జరుగుతుంది. రకరకాల కంపెనీల్లోని మనుషులు వస్తున్నారు. కంపెనీస్ వేరే వేరే కంపెనీ బయట కంట్రీ నుంచి కంపెనీస్ వస్తున్నది, ఇండియాలోని మార్కెటింగ్ చేస్తున్నారు, ఇండియాలోని ప్రోడక్ట్లు అమ్ముతున్నారు, డబ్బులు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఎలాగా మీకు చెప్పాలి అని అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ బయట వెళ్ళి లేస్ చిప్స్, కేఎఫ్సి, ఇంకా మీకు డామినోస్ పిజ్జా, పిజ్జా హట్ అన్ని బిజినెస్లను బయట. ఇప్పుడు మీకు హైదరాబాద్ కానీ సౌత్ ఇండియాలో బిజినెస్ చేయాలి అని అంటే మీకు బిజినెస్ ఆపర్చునిటీస్ ఏవి తెలియటం లేదు. ఈ ప్రింటింగ్ బిజినెస్ కోసం అనేసి మనం చెప్పాలి అనుకుంటే ఫస్ట్ మాట ఏంటి, ప్రింటింగ్ బిజినెస్ ఇప్పటికి వచ్చి ఎప్పుడూ డౌన్ అవ్వలేదు, ఎప్పుడూ అప్ అవుతూనే ఉంటుంది. మీరు చూస్తుంటే మీరు బయట రకరకాల ప్రోడక్టుల మీద ప్రింటింగ్, రకరకాలుగా ప్రింటింగ్, మన పేపర్ ప్రింటింగ్తో స్టార్ట్ చేస్తే పేపర్ మీద ప్రింటింగ్, ప్రోడక్ట్ మీద ప్రింటింగ్, ఏసీ మీద ప్రింటింగ్, మొబైల్ మీద ప్రింటింగ్, మొబైల్ కవర్ మీద ప్రింటింగ్, టీషర్ట్స్ ఒక బట్టల మీద ప్రింటింగ్, ఈ ప్రింటింగ్ ఇండస్ట్రీ వాల్ మీద ప్రింటింగ్, ఇలాంటి వేరియస్ ప్రింటింగ్స్ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలి అని అంటే మనకు కావాల్సిన కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. మేము 99 సబ్లిమేషన్ స్టార్టప్ క్లినిక్ హైదరాబాద్ ఆఫీస్ నుంచి మీ తెలుగు వాళ్ళందరి కోసం మీకు బెనిఫిట్ చేయవలసింది ఏంటి అని అంటే ప్రతి విలేజ్లోని ఈ బిజినెస్ని మనం స్టార్ట్ చేయొచ్చు. దీనికి బెనిఫిట్ చేయడానికి ఈ మొత్తం వీడియో 2-2.5 గంటల వీడియోస్లో మనం చూడవలసింది ఏంటంటే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎటువంటి మిషనరీస్ కావాలి ఫస్ట్ చూస్తాం. ఆ మిషనరీస్తో సైతం ఈ బిజినెస్ వీడియోలో మనం ట్రైనింగ్ని తీసుకుంటున్నాం వర్చువల్లీ. మనకి మొత్తం ఈ వీడియోని అంతా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనం చూస్తే ఫస్ట్ జరిగేది ఏంటనంటే మనకు తెలుస్తుంది ఈ బిజినెస్ ఫ్యూచర్లోని బతికి ఉంటుందా లేదా, ఈ బిజినెస్ ముందుకెళ్ళి పెరుగుతుందా లేదా, ఈ బిజినెస్లో నేను నెలకు 1-2 లక్షల రూపాయలు సంపాదించుకోగలనా లేనా. మీకు మరో మాట చెప్పను, మీకు ఇప్పుడు ఏజ్ 30 సంవత్సరాలు దాటింది అనుకోండి, మీరు చాలా టెన్షన్లో ఉంటారు జాబ్ పోతే ఏం చేయాలనేది. మీ అందరి కోసం అనేసి ఫ్రాంచైజ్ మోడల్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాం. 5 లాక్స్ పెట్టి మీరు ఓన్గాను రిటైల్ స్టూడియో పెడితే మీ ఓన్గాను బిజినెస్ని చేయలేకున్నప్పుడు మేము కంటిన్యూగా మీకు సపోర్ట్ చేస్తాం. 99 సబ్లిమేషన్ ఫ్రాంచైజ్ రిటైల్ స్టూడియో 5 లక్షల రూపాయలతో పెడితే మీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను ఏంటంటే నెలకి 1 లక్ష రూపాయల వరకును సంవత్సరంలో 12 లక్షలు సంపాదించుకోవడం చాలా ఈజీగా జరుగుతుంది తక్కువలో తక్కువ. దీనికోసం 100-150 స్క్వేర్ ఫీట్ల స్పేస్ కావాల్సి ఉన్నది. ఇప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే ఫస్ట్ మనం ఈ వీడియోలో చేయవలసింది ఏంటి, మీకు నేను చెప్తున్నాను ఏంటి, బిజినెస్ని ఎలాగ చేస్తాం, బిజినెస్ని స్టార్ట్ చేయడం ఎలాగా, ఈ టెక్నికాలిటీ ఏంటి, దీనిలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలాగ ఉంటాయి, అదే కాకుండా ఈ మొత్తం వీడియోలో మనం చూద్దాం మొబైల్ కవర్ ప్రింటింగ్ ఎలా చేస్తాం, కాటన్ టీషర్టు, పాలిస్టర్ టీషర్టు, టీషర్ట్ మీద డిటీజీ ప్రింటింగ్ ఎలా చేస్తాం, ఐడి కార్డ్స్ ఎలా ప్రింట్ చేస్తాం, స్కూల్ ఐడి కార్డ్స్, స్కూల్కి రిబ్బన్స్ ఎలా ప్రింట్ చేస్తాం, అదే కాకుండా కుషన్స్ ఎలా ప్రింట్ చేస్తాం, టైల్స్ ఎలా ప్రింట్ చేస్తాం, టైల్స్ ఇండస్ట్రీలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో టైల్స్ మీ ఇంట్లో చూసే ఉంటారు కదా, దేవుడి గదిలో కానీ మన కిచెన్లో కానీ డిజైనర్ టైల్స్ తగులుతుంటాయి, ఆ టైల్స్ ఎలా ప్రింట్ చేస్తాం, కీచైన్ కీ రింగ్స్, మన తాళం చెవి రింగ్స్ ఎలా ప్రింట్ చేస్తాం, లానియార్డ్స్ ఎలా ప్రింట్ చేస్తాం, ఫోటో ఫ్రేమ్స్, గ్లాస్ కవర్స్, 2D మొబైల్ గ్లాస్ కవర్, కాఫీ మగ్స్ ఎలా ప్రింట్ చేస్తాం, టకీలా షార్ట్ గ్లాసెస్, ఇలాగ రకరకాలుగా మనం 15,000 మీద ప్రోడక్ట్లు మనం ప్రింట్ చేయడానికి
కొన్ని మిషన్లకి అవసరం ఉన్నది. ఈ వీడియో మొత్తం లక్ష్మి మీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది. నేను అది ఇంట్రడక్షన్ మాత్రమే. ఈ వీడియో మొత్తం మీకు లక్ష్మి, ప్రశాంత్ వీళ్ళందరికీ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ వీడియోలో. దానికి ముందు మేము ఏం చేద్దాం అంటే, ఈ వీడియోలో మనకు కావాల్సిన ముఖ్యమైన ప్రోడక్ట్స్ ఏంటి ఫస్ట్ మనం చూస్తున్నాం. ఈ స్టూడియోలో మనం చూస్తే ఈ స్టూడియోలోనే టీ షర్ట్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు టీ షర్ట్ అక్కడే, అలాగే మీరు చూస్తే అక్కడ ఫోటో ఫ్రేమ్స్ కనబడుతున్నాయి. అక్కడే మొబైల్ కవర్స్ అక్కడ కనబడుతున్నాయి. ఇదంతా మొబైల్ కవర్స్ చూస్తున్నారు. అక్కడ కాఫీ మగ్స్, ఆ కింద మొబైల్ కవర్ మొత్తం రెక్షన్, అక్కడ టైల్స్ కనబడుతున్నాయి. అలాగే మొబైల్ కవర్ బాక్సెస్, తోని మొబైల్ కవర్స్ ఉన్నాయి. అక్కడ వెనైల్స్ కనబడుతున్నాయి. అదే ఇక్కడ రాక్, గ్లాస్, మెటల్, రకరకాల ప్రోడక్ట్లు మనం ప్రింట్ చేసుకోవచ్చు. అదే చూస్తే ఇటు మీరు చూస్తున్నారు ఇక్కడ మీద మెటల్ ఫోటో ఫ్రేమ్స్, అవార్డ్స్. అదే కాకుండా ఇక్కడ చూస్తే ఫోటో ఫ్రేమ్స్ చూడండి, రకరకాలుగా మనం ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీను మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇక్కడ టీషర్ట్స్, ఇవన్నీ మనం ప్రింట్ చేయాలి. జిమ్ టీషర్ట్స్ కానీ, ఎటువంటి క్లాత్ మీద, జీన్స్ మీద కానీ ఎటువంటి ప్రింటింగ్ చేయాలి అన్న మనకు కావాల్సిన బేసిక్ ప్రోడక్ట్స్. ఫస్ట్ మనకు కావాల్సింది ఒక ఫ్లాట్ హీట్ ప్రెస్. ఇది మీరు చూస్తున్నారు, ఇది ఫ్లాట్ హీట్ ప్రెస్ మనకు కావాల్సి ఉంటుంది. ఈ ఫ్లాట్ హీట్ ప్రెస్ యూరోపియన్ స్టాండర్డ్ ఫ్లాట్ హీట్ ప్రెస్, 16x24 inches ఒక మెషిన్ మనకు కావాలి. ఇది హెవీ డ్యూటీ మెషిన్ అవి ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా టీ షర్ట్లు ప్రింట్ చేద్దాం అనుకున్నా, ఏదైనా మెటీరియల్ ప్రింట్ చేద్దాం అంటే బెడ్ యూనిక్గా ఉన్నందుకు ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ప్రింటింగ్ అనేది మనకి కనబడుతుంది. దీంట్లో మనం అప్ టు 1000 టీ షర్ట్లు రోజు వరకు ప్రింట్ చేసుకోవచ్చు. 1000 ప్రోడక్ట్ల వరకు మనం ప్రింట్ చేసుకోవచ్చు. నిమిషానికి ఒక ప్రోడక్ట్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ని మనం తయారు చేసిన తర్వాత మంచి రేట్లలోని అమ్మొచ్చు. ఎందుకనంటే మీకు అదంతాను లక్ష్మి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదే కాకుండాను మీరు నెక్స్ట్ మిషన్ మీకు కావాల్సింది 3D సబ్లిమేషన్ మిషన్. ఇది వ్యాక్యూమ్ హీట్ ప్రెస్ మిషన్, హీట్ మిషన్ ఇది. ఈ మిషన్ కాస్ట్ 19,999 రూపీస్, అంటే 20,000 రూపాయలు ప్లస్ ట్యాక్స్లో ఒక మిషన్. ఈ మీకు మిషనరీ ఏది ఉన్నదో ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ప్రొఫెషనల్ సర్వీస్ వారంటీతో వస్తాయి. ఈ మిషన్లో మనం కరువు ప్రోడక్ట్స్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. కరువు ప్రోడక్ట్స్ ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక కరువు ప్రోడక్ట్, రంగు రౌండ్ తిరిగి ఉన్నది. ఇది ఇలాంటి కరువు ప్రోడక్ట్ మనం ప్రింట్ చేయొచ్చు. అదే కాకుండాను మనం మొబైల్ కవర్స్ మనం ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తారు ఈ మొబైల్ కవర్స్ అన్నీ మనం ప్రింట్ చేస్తుంది. ఈ మొబైల్ కవర్ మనం రోజుకి 2000 కవర్స్ వరకు మనం ప్రింట్ చేయొచ్చు ఒకే మిషన్లో. దీంట్లో మనం మొబైల్ కవర్ ప్రింట్ చేయడానికి ఒక 15 రూపాయలు మొబైల్ కవర్ తయారవుతుండే. అది దాంట్లోనేమో మనకి మెటల్ డైస్ వాడతాం. ఇలా డైస్ ఉంటాయి, ఇది యూనివర్సల్ మ్యాజికల్ డైస్ ఉంటాయి. దీని నుంచి ఏంటంటే మనం ఈ డైస్ బేస్ మీద మొబైల్ కవర్స్ మనం ప్రింట్ చేసుకుంటాం. అప్పుడు మనకి 2000 వరకు మ్యాక్సిమం 2000 వరకు 1000 కవర్లు యావరేజ్గా మనం ప్రింట్ చేయొచ్చు. ఒక కవర్ ఒక 18 రూపాయల నుంచి 20 రూపాయల లోపల ప్రింట్ అయిపోతుంది. ఇది ఒక మనకు మిషన్ కావాలి. నెక్స్ట్ మనకు మిషన్స్ కావాల్సింది ఏంటి అని అంటే మీకు చూపెడతాను. మనకు ఒక ప్రింటర్ కావాలి. ఈ ప్రింటర్ అప్సాన్ L1800 A3 సైజ్ ప్రింటర్. ఇది 6 కలర్స్ ప్రింటర్. 6 కలర్స్ వాడడానికి మనం ఏం చేస్తున్నాం అని అంటే అప్పటికి ఇంకేదే మనం దీంట్లోని 99 సబ్లిమేషన్ ఇంక్ వాడతాం. ఇది 100% ప్యూర్ ఇంక్. మనం వాడేది ఏంటంటే 100% ప్యూర్ ఇంకు, 100% క్వాలిటీ పేపర్, QTP పేపర్స్ మనం వాడతాం. దీని నుంచి ఏంటంటే మనం ఏది ప్రింట్ చేసినా ఎంత హై డెఫినేషన్ ప్రింటింగ్తో వస్తుంది. ఈ ప్రింటర్ మనకు ఒకటి కావాలి, L1800 అప్సాన్ మోడల్ ప్రింటర్ ఒకటి మనకు కావాలి. ఈ ప్రింటరు తర్వాత A4 A3 పేపర్స్ కావాల్సి వస్తుంది. దీంట్లో మనం అన్ని రకాలుగాను మనం ప్రింట్ చేసుకోవచ్చు. మీకు నేను చెప్పాలంటే ఇది ఒకటి మీకు చూపెట్టాలి అని అంటే నేను మీకు ఇలాగే చెప్తున్నాను. ఈ ఇక్కడ రాసున్నది ఏంటి, ఎర్న్ 2 to 5 lakh rupees పర్ మంత్. అంటే మనం కరెక్ట్ బిజినెస్కి ఇలాగే స్టూడియో, మీరు చూస్తున్న స్టూడియోని మీరు ఇలాగే తయారు చేస్తూ ఇలాగే ఫ్రాంచైజ్ మోడల్లో మీరు వెళ్దామనుకున్నా 2 నుంచి 5 లక్షల వరకు నెలలోని మీరు సంపాదించుకోవచ్చు. అంటే కరెక్ట్గా మనం ప్లాన్ చేసి స్కూల్ యూనిఫామ్స్, స్కూల్స్కి ఇవన్నిటికీ, ఇదంతా మార్కెటింగ్ మా టీము మీకు ఎక్కడ ట్రైనింగ్ సెంటర్లో మీకు ట్రైనింగ్లో మీకు నేర్పిస్తుంది. ఇదే కాకుండాను మనకు కావాల్సినది ఒక కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ మనకు కావాలి. కంప్యూటర్ కానీ ల్యాప్టాప్, ఆ తర్వాత ఇది Cameo 4 plotter. ఇది మనకి కటింగ్, ఈ టీ షర్ట్ల మీద ఇక్కడ డిజైన్స్ మీరు కటింగ్ చూస్తున్నారు,
అదే కాకుండా మొబైల్ మీద స్టిక్కర్లు మనం కట్ చేసుకోవడానికి కానీ లేకపోతే మన ఇంటి హౌస్ వాల్ స్టిక్కర్స్ కానీ కట్ చేసుకోవడానికి మనకు కావాల్సింది కట్టింగ్ ప్లాటర్. ఈ ప్లాటర్ మనకి అమెరికన్ ప్లాటర్ మనం వాడుతున్నాం, కెమియో 4 అనేది అమెరికన్ ప్లాటర్. ఈ ప్లాటర్ ఇది కట్ అవుతున్నది, ఇది మొత్తం అంతా డిజైన్స్ కట్ చేయడానికి వాడతాం. ఆ తర్వాత మనకు కావాల్సింది ఒక క్యాప్ హీట్ ప్రెస్. ఇక్కడ మీరు చూస్తారు, ఇంకా నేను మీకు చూపెడుతున్నాను, ఇది ఒక క్యాప్ హీట్ ప్రెస్. ఇది మనకి క్యాప్లను ప్రింట్ చేసుకోవడానికి మనం వాడవలసిన క్యాప్ హీట్ ప్రెస్ ఒక మిషన్ కావాలి. ఆ తర్వాత ఒక మగ్ ప్రెస్ కావాలి. ఇక్కడ మగ్ మిషన్ మీరు చూస్తున్నారు, ఈ మగ్ ప్రెస్ ఒకటి మనకు కావాలి. ఈ మగ్ ప్రెస్ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఈ అరౌండ్ ఒక 80 వెరైటీ ఆఫ్ కలర్స్ ఆఫ్ వెనైల్స్ మనకు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తారు, ఇప్పుడు ఇది గోల్డ్ కలర్ వెనైల్. ఇలాగే మనకి ఒక 80 వెరైటీ ఆఫ్ కలర్స్ వెనైల్స్ కావాల్సి ఉంటుంది. అదే కాకుండా రా మెటీరియల్ కావాల్సి ఉంటుంది. ఈ బ్లాంక్ మొబైల్ కవర్స్, ఇవి చూసారు కదా, ఇవి బ్లాంక్ మొబైల్ కవర్స్ కావాల్సి ఉంటాయి. అదే కాకుండాను బ్లాంక్ కీ చైన్స్, టీషర్ట్ బ్లాంక్స్, ఇవన్నీ కావాల్సి ఉంటాయి మనకి. మనకి ఇప్పుడు ఒకసారి నేను సమ్మరైజ్ చేస్తాను మీకు కావాల్సింది ఏంటి మిషనరీ అని. అంటే ఒక ఫ్లాట్ ప్రెస్, 16x24 సైజ్ హెవీ డ్యూటీ ఫ్లాట్ ప్రెస్ కావాల్సి ఉంటుంది. హెవీ డ్యూటీ తర్వాత ఒక మనకి 3D మిషన్ కావాల్సి ఉంటుంది, రెండో మిషనరీ. మూడోది మనకు కావాల్సింది ఏంటనంటే ఒక ఎప్సాన్ ప్రింటర్ కావాల్సి ఉంటుంది. ఎప్సాన్ ప్రింటర్ నేను చెప్పాను కావాల్సి ఉంటుంది. ఎప్సాన్ ప్రింటర్ 6 కలర్స్, A3 సైజ్ మనకి ఒక కావాల్సి ఉంటుంది. దాంట్లోని ఎప్సాన్ వాడు ఇంక్ వేసుకోకుండాను 99 సబ్లిమేషన్ ఇంకు పేపరు మనం వాడతాం. హెవీ క్వాలిటీ హై డ్యూటీ ప్రింట్స్ వాడతాం. దాని నుంచి మనకి ఈ ప్రింటింగ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ జరుగుతుంది. ఒక మనకి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కావాలి, ఒక ప్లాటర్ కావాల్సి ఉంటుంది. సిమిలర్లీ మనకు ఒక క్యాప్ హీట్ ప్రెస్ కావాల్సి ఉంటుంది. ఇంకా మనకి మగ్ ప్రెస్ కావాల్సి ఉంటుంది. మగ్ నుంచి కాఫీ మగ్స్ మనం దాంట్లో అటాచ్మెంట్స్ ఉంటాయి. ఫర్దర్ అటాచ్మెంట్స్ ఇవన్నీను మా టీం ఎలాగా రికమెండ్ మీకు చేస్తుంది. ఈ వీడియోలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎలాగ ఎంత టెంపరేచర్లో మనం ప్రింట్ చేస్తాం ఒకటి. రెండోది మనకి లక్ష్మి ఒక మెంటర్ కోచ్ కాబట్టి మీకు కంటిన్యూస్ కోచింగ్లోని మీకు ఈ వీడియోలోనే మీకు చెప్తుంది ఎలాగ ఒక ప్రోడక్ట్ మనం రోజుకు ప్రింట్ చేస్తే ఎలాగ అమ్మొచ్చు. ఎలాగ మనం అమ్మొచ్చు అని అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఒక రిటైల్ స్టూడియో మనం క్రియేట్ చేయొచ్చు అని. ఆ రిటైల్ స్టూడియో నుంచి మనం చేయొచ్చు, రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి ఫ్రాంచైజ్ మోడల్లో అయితే 99 సబ్లిమేషన్ తీసుకొని మీరు వెళ్ళొచ్చు. ఫ్రాంచైజ్ తీసుకొని 5 లక్ష రూపీస్ ఉంటే మన దగ్గర సరిపోతుంది. లేదు అని అంటే లేదు నేను ఫ్రాంచైజ్ కాదు, నా పేరుతోనే నేను పెట్టుకుంటాను, గీతా ఎంటర్ప్రైజ్ అని పెట్టుకుంటాను అదే అనుకుంటే అదేమీ ప్రాబ్లం లేదు, చాయిస్ మీది. ఎందుకంటే చాలామంది జడుస్తారు ఏంటంటే మార్కెటింగ్ చేయడం చాలా కష్టం అనేసి ఓన్ పేరు పెట్టుకోరు. 99 సబ్లిమేషన్ ఆల్రెడీ అన్ని ఊళ్ళోని చేరింది కాబట్టి. ఎందుకంటే ఈరోజు ఉద్యోగాలు అనేవి మనకు లేవు, జాబ్స్ లేవు. బిజినెస్లు చేయాలి అని అంటే బిజినెస్ చేయడానికి ఎక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లేదు. స్టార్టప్ క్లినిక్ నుంచి నేను చాలా రకాలుగా మీకు చెప్పాను. ఈరోజు గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేకపోతుంది, ఎందుకంటే మనం ప్రైవేట్ స్కూల్కి మనం పిల్లలకి పంపించడం లేదు, రైల్వేస్లో మనం ట్రైన్ ఎక్కడం లేదు, రైల్వే జాబ్స్ ఉండవు. ఇది గవర్నమెంట్ చేయవలసిన పని మేము చేస్తున్నాం మీకోసం అని అంటే ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ కోసం 5 పాయింట్స్ మీద మనం నేను పనిచేసేది. 2034 కల్లా ప్రతి మనిషి ఇండియాలోనే డబ్బు గలవాడు ఉండాలి అనే ఒక కోరికతో నేను 2014 జాబ్ వదిలి నేను స్టార్ట్ చేసింది స్టార్టప్ క్లినిక్. 99 సబ్లిమేషన్ నేను మనం స్టార్టప్ చేసి మీ అందరికీ తీసుకొని వచ్చి రకరకాలుగాను ఉపాధిని అందిస్తున్నాం. ఈ ప్రస్తుతం ఉండే ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకుంది ఏంటంటే బిజినెస్, ప్రింటింగ్ బిజినెస్ని ఎలా చేస్తాం. కానీ నా విజన్ ఏంటనంటే 2034 కల్లాను రిచ్ ఇండియా, రిచ్ ఇండియా అవ్వాలి అని అంటే ప్రతి మనిషి ఇండియాలోని డబ్బు గలవాడగవ్వాలి అవ్వాలి అని అంటే కొంతమంది ఈ ఉపాధిని తీసుకోవాలంటే ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్, ఇలాగ 5 పాయింట్లలోని మనం మాట్లాడుతున్నాం. ఈ రోజుల్లోని ఆడవాళ్ళుగా ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్లలోగా ఉన్నోళ్ళు కూడా ఈ బిజినెస్ చేయొచ్చు. అందుకోసం మీకు మీకు తెలుగు వాళ్ళకి స్పెషల్గా, ఎందుకనంటే తెలుగు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళ వైఫ్ని జాబ్ చేయిద్దామని, వాళ్ళ వైఫ్ని బయటకు పంపిద్దామని ఇంట్రెస్ట్ ఉండదు. మీ అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనుషుల దగ్గర టైం ఎక్కువ అయిపోయి ఫోన్లు వచ్చేసి ఫోన్లో టైం ఎక్కువ ఆడే దగ్గర
మీ అందరికి తోడుగా ఉండడానికి ప్రతి పక్కనను ఒక వైఫ్ ఉంటుంది, ఒక ఆడది సక్సెస్ కారణం అని అంటారు. ఈరోజు మన రికార్డింగ్ చేసిన రోజు మార్చ్ 8, అంటే ఆడవాళ్ళ దినం. ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీ లక్ష్మి, నా వైఫ్. తను ఈ బిజినెస్ని ఒక కోరికగా తీసుకొని, ఒక ఆంధ్ర అమ్మాయిగా పుట్టి, కాకినాడలో పుట్టిన అమ్మాయి హైదరాబాద్లో వెళ్ళి, హైదరాబాద్లో సెటిల్ అయిన తర్వాత నాతో మ్యారేజ్ చేసుకున్న తర్వాత, ఒక స్టేజ్లోని నాకన్నది నేను ఒక బిజినెస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ బిజినెస్ నుంచి చాలామందికి తిండి దొరకాలి, చాలామంది జీవితాలు బాగుపడాలి అని ఒక కోరికతో స్టార్ట్ చేసిన బిజినెస్ ఈరోజు మీ వరకు వచ్చింది. మీ అందరికీ నేను చెప్తున్నాను, ఒకటి, మీ ఏజ్ 30 దాటింది, మీరు రిస్క్ చేసుకోలేకపోతున్నాను అని అనుకున్నారు అనుకోండి, 99 సబ్లిమేషన్ రీటైల్ స్టూడియోని మీరు స్టార్ట్ చేయొచ్చు. మీ దీంట్లో నేను గ్యారంటీ ఇస్తున్నాను, మా అందరిది సపోర్ట్ ఉంటుంది. మీకు నెలకి ఒక సంవత్సరంలో ఫస్ట్ ఇయర్లో ఒక 12 లక్షల వరకు మీరు సంపాదించవచ్చు. మీకు దీనికోసం ఒకటి 100 to 150 స్క్వేర్ ఫీట్ స్పేస్ ఉండి ఒక రీటైల్ స్టోర్ పెట్టుకొని మీరు స్టోర్తో స్టార్ట్ చేయొచ్చు. అదే కాకుండాను మీరు ఈ బిజినెస్లోని రకరకాల ఐడియాల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ మీరు పట్టుకొని చూడండి. యూట్యూబ్ ఛానల్లోని మనం ప్రతి ఊర్లోని ఈ వీడియోని తీసుకుని వెళ్దామని, ప్రతి ఊర్లోని ఇది ఎందుకనంటే గవర్నమెంట్ చేయవలసిన ఉపాధిని కలిగించవలసిన జగాలో మనం గవర్నమెంట్ అంతా ఉపాధి కల్పించలేకపోతుంది. కాబట్టి మోహన్ చంద్ర ఒక కోచ్ మెంటర్, నేను నార్మల్గా హిందీలో మాట్లాడుతుంటాను, మీరు అందరూ చూడొచ్చు, నా రకరకాలుగా హిందీలో నా వీడియోస్ ఉన్నాయి. నేను తెలుగులో మాట్లాడడంలో నాకు కొంచెం తప్పులు జరుగుతాయి, ఎందుకనంటే నేను పుట్టి పెరిగింది బెంగాల్లోని, నేను చదువుకున్నది బెంగాల్లో, కొంత చదివింది ఆంధ్రప్రదేశ్లో, ఈరోజుకి కూడా నేను చదువుతుంటాను. లెర్న్ వైల్ యు ఎర్న్ అంటాను నేను. ఎందుకంటాను అని అంటే, నేను ఇప్పటి వరకు చదువు వదలలేదు, చదువుతోనే జీవితం గడిచేది. చదువు చాలా ఇంపార్టెంట్, కానీ ప్రతి ఓడు ఎంబీఏ చేస్తే, ప్రతి ఓడు ఇంజనీరింగ్ చేస్తే ప్రోడక్ట్లు తయారు చేస్తారు. ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనము ఓన్గా మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నాం. అదే ఒక ఓన్గా మ్యానుఫ్యాక్చరింగే కాకుండా ఓన్గా అమ్మడం కూడా నేర్చుకున్నాం అనుకోండి, మనం వరల్డ్లో ఎక్కడున్నాను, చిన్న ఊర్లో పల్లెటూరు నుంచి పట్టణం వరకు ప్రతి ఊళ్ళు బట్టలు వేసుకుంటారు, బట్టల్లో వేసుకుంటే బట్టి టీ షర్ట్లు కావాలి, మొబైల్ వాడుతున్నారు, మొబైల్ కవర్ కావాలి. అదే కాకుండా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, గిఫ్ట్లు ఇచ్చుకుంటుంటాం. అదే కాకుండాను హస్బెండ్ వైఫ్ రిలేషన్స్లో గిఫ్టింగ్, ఇదంతా బిజినెస్ని మనం ఒక్కసారి తెలుసుకోవడానికి మొత్తం వీడియోని ఇయర్ ఫోన్ పెట్టుకొని వినండి. ఈ ఇయర్ ఫోన్ పెట్టుకొని వినండి, మొత్తం చూస్తారు ఒక్కొక్క ప్రోడక్ట్ ఎలా తయారవుతుందో. నేను ఆల్రెడీ చదివాను ఈ ప్రోడక్ట్లు ఎలా తయారవుతుందో. ఇప్పుడు నేను లక్ష్మికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. నెక్స్ట్ ఇక వీడియోలోని లక్ష్మి మీకు మొత్తం 15 ప్రోడక్ట్లు చెప్పాము, ఆ 15 ప్రోడక్ట్లు ఎలా ప్రింట్ అవుతుందో మనం చూపెడతాం. తక్కింది ఏంటంటే, హైదరాబాద్లో ఆఫీస్ ఉన్నది, బెంగళూరులో ఆఫీస్ ఉన్నది, చెన్నైలో ఆఫీస్ ఉన్నది, అదే కాకుండా ఢిల్లీలో ఉన్నది, మన కలకత్తాలో ఆఫీస్ ఉన్నది, రకరకాల ట్రైనింగ్ సెంటర్లో. ఇక్కడ నేను ప్రశాంత్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రశాంత్ మన సీనియర్ ట్రైనర్, తెలుగు రాదు కానీ ప్రశాంత్ లాస్ట్ 6 ఇయర్స్లో నేర్చుకున్న స్కిల్స్ మీకు ఈ వీడియో ద్వారా ఈ స్కిల్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. అదే కాకుండాను ప్రశాంత్ ఆల్రెడీ ట్రైన్ చేసిన ప్రతి వ్యక్తిను మన హైదరాబాద్ ఆఫీస్ కానీ, బెంగళూరు ఆఫీస్ కానీ, చెన్నై ఆఫీస్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళ కోసమని స్పెషల్గా నేను ఢిల్లీ నుంచి రికార్డ్ చేయడం జరిగింది. తెలుగు వాళ్ళ కోసమే స్పెషల్గా ఫ్రాంచైజ్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మీకు కంటిన్యూగా ప్రశాంత్ ఇంకా లక్ష్మి ఈ వీడియోని కంటిన్యూ చేస్తారు. మీరు ఇయర్ ఫోన్ పెట్టుకొని మీరు వినండి. నా బిజినెస్ ఎప్పుడు ఒకటే, నేను చేయవలసింది నా టైం ఇస్తున్నాను మీ అందరికీ, నేను చూస్తాను మీ అందరికీ ఎలాగ సపోర్ట్ దొరుకుతుంది అనేది మా కోరిక. ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ చేయవలసిన పనిని మేము తీసుకొని ఫర్దర్ తీసుకోవడానికి వస్తున్నాం. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ట్అప్ క్లినిక్. నేను మీ లక్ష్మి, బిజినెస్ కోచ్ అండ్ మెంటర్. ఈరోజు మనం వీడియోలో ఏం చూసినాం అంటే, ఒక స్టార్ట్అప్ చేయాలి అంటే ఎన్ని రకాల మెషిన్స్ కావాలి. సో లైక్ ట్రైనింగ్, మనకి ఎన్ని రకాల మెషినరీస్తో మనం ఇక స్టార్ట్అప్ బిజినెస్ని స్టార్ట్అప్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు ముందు సార్ చెప్పినట్టుగా ఏం మెషిన్స్ ఇవన్నీ చూసాం కాబట్టి, సో స్టెప్ బై స్టెప్ మనం ప్రాసెస్ని మనం స్టార్ట్ చేసుకుంటాం. ఎలాంటి మెషిన్స్తో మనం యూజ్ చేసుకుంటాం, సో ఎలాంటి ప్రొడక్ట్స్ని మనం ప్రింట్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మగ్ ప్రెస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ మగ్ ప్రెస్ మీద మగ్ని ఎలా ప్రింట్ చేస్తున్నాం అనేది మనకి మనతో పాటు షేర్ చేయడానికి, చూపించడానికి మనతో పాటు ఉన్నారు మన కంపెనీ స్టార్ట్అప్ ట్రైనింగ్ 9 యొక్క సీనియర్ ట్రైనర్ ప్రశాంత్. సో ఈరోజు మనం తీసుకున్న మగ్ వైట్ మగ్.
సో దానికోసం ఇది 11 అవర్స్ మగ్ అంటారు సో డిజైన్ కూడా చూసారు కదా సో దీంట్లో ఫస్ట్ మనం మగ్ అటాచ్మెంట్ అంటే మగ్ ఎలా ఉందో చూద్దాం సో మీరు అక్కడ చూడొచ్చు ఫస్ట్ ఏదైతే మగ్ మనం తీసుకున్నామో ఇది వచ్చేసి 11 అవర్స్ మగ్ ఓకే ఇది 11 అవర్స్ అంటే కాఫీ కప్ అంటారు చాలా మంది తాగుతూ ఉంటారు కాఫీ జ్యూస్ ఉంటారు మీరు సో దీనికి మనం ఒక డిజైన్ అంటే ఇందులో బర్త్డేస్కి లైక్ ఫ్రేమింగ్ మనం చేసుకోవచ్చు అనమాట కస్టమైజ్ చేసుకోవచ్చు డిజైనర్ చేసుకోవచ్చు సో అది మన ఇష్టం అలాగే గిఫ్టింగ్లో కూడా ఇది ఎంత బాగా వెళ్తుందంటే మీరు ఒక సింపుల్ మగ్ని తీసుకున్నారు దాన్ని మన అవుట్పుట్ చూస్తే మీరే ఇంత డిజైనర్ మగ్ని మనం తయారు చేసుకోవచ్చా అనుకోవచ్చు సో ఫస్ట్ మనం మెషిన్ లోపలికి వెళ్తే కనుక ఏదైతే మెషిన్ నేను తీసుకున్నానో ఇట్స్ కంపెనీ బ్రాండెడ్ మెషిన్ అంటే ఫ్రీ సబ్ మెషినరీ ఓకే సో ఇప్పుడు ఈ మెషిన్లో మనం అదే సైజులో ఉన్న 3000 వరకు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మగ్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇదే మెషిన్లోనే యూజ్ చేసుకుని మనం ప్రింట్ చేసుకోవచ్చు సో దీంట్లో మనకి ఏమి ఉండదు ఒక అటాచ్మెంట్ దీంతోపాటు ఇంకా అదర్ ప్రొడక్ట్స్ లైక్ ఇర్రెగ్యులర్ సైజెస్లో ఉంటాయి స్మాల్ మగ్ని ప్రింట్ చేసుకోవాలన్నా సిప్పర్ బాటిల్ని ప్రింట్ చేసుకోవాలన్నా బీర్ మగ్ని ప్రింట్ చేసుకోవాలన్నా ఇలా రకరకాల మగ్స్ డిఫరెంట్ షేప్స్తో ఉంటాయి కనుక ఆ మగ్స్కి మళ్ళీ మగ్ అటాచ్మెంట్స్ వస్తూ ఉంటాయి సో దీన్ని తీసేసి ఆ అటాచ్మెంట్ని యాడ్ చేసుకుని మనం ప్రింటింగ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు సో దీనికోసం మనం టెంపరేచర్ అంటే ఐ మీన్ 200 degrees ఆఫ్ టెంపరేచర్ అండ్ 120 టెంపరేచర్ 200 degrees ఆఫ్ టెంపరేచర్ టైమింగ్ వచ్చేసి 120 seconds టైమింగ్ తీసుకున్నాం అనమాట మనం సో దీంతో మనం పర్ఫెక్ట్గా ఒక మగ్ని మనం కంప్లీట్గా ప్రింట్ చేసుకోవచ్చు సో మీరు ఆల్రెడీ ఇందాక వీడియోలో చూసుంటారు ఒక ఫ్రాంచైజ్ మోడల్ ఎలా ఉంటుందో సో ఇదే ఇప్పుడు మనకి ఏదైతే మనం స్టూడియోలో నుంచున్నామో ఇది శాంపిల్ మోడల్ ఫర్ ద ఫ్రాంచైజీ సో ఎవరైనా రీటైల్ ఫ్రాంచైజీ చేద్దాం అనుకుంటే కనుక సో మీరు ఇదే సేమ్ మెషినరీస్ ఏమైతే మెషినరీస్ ఉన్నాయో ఇప్పుడు ఆ మెషినరీస్ని యూజ్ చేసుకుని మనం స్టార్ట్అప్ చేసుకోవచ్చు సో దానికోసం మనకు కావాల్సింది ఒక ప్లేస్ ఎందుకంటే ఇవంతా సెటప్ని స్టార్ట్అప్ చేసుకోవాలి కదా సో దానికోసం ఒక 100 to 150 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ కావాలి మనకి ద సేమ్ టైం ఆ ప్లేస్తో పాటు మనకి రా మెటీరియల్స్ దీస్ మెషిన్స్ ఈ మెషిన్స్ అయితే మనకు కావాలో 4-5 types ఆఫ్ మెషిన్స్ సో ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు మగ్ ప్రెస్ నేను ప్రింట్ చేస్తున్నాను దానికోసం కూడా మనకి ప్రింట్ చేయడానికి ఒక ప్రింటర్ కావాలి అదే ప్రింటర్ని మనం అదర్ మెషిన్స్ కోసం కూడా యూజ్ చేసుకుంటాం సో ఇఫ్ ఇట్ ఈస్ మగ్ ప్రెస్ ఒకటి ఆ తర్వాత మనం ప్రింటర్ సో దాంట్లో మళ్ళీ ఇంక్ పేపర్ ఇవన్నీ యూజ్ చేస్తాం మనం ఏదైతే ఇంక్ యూజ్ చేస్తున్నామో అది వచ్చేసి 99 sublimation వల్ల యొక్క వాటర్ ప్రూఫ్ ఇంక్ని యూజ్ చేస్తున్నాం అలాగే ఏదైతే మనం పేపర్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ చేస్తున్నామో అది వచ్చేసి 99 sublimation వల్ల యొక్క జ్యువల్ కోటెడ్ హైలీ డెఫినేషన్ పేపర్ ఈ పేపర్ని ఇంకేం చేస్తుంది అంటే మీరు అనొచ్చు సబ్లిమేషన్ పేపర్స్ చాలా దొరుకుతున్నాయండి అని సబ్లిమేషన్ పేపర్ క్వాలిటీస్లో చేంజెస్ ఉంటాయండి మనకి సో లైక్ మనకి బయట దొరికే వస్తువుల్లో కొంచెం స్టాండర్డ్స్ ఉంటాయి మనకి కొన్ని వస్తువులు కొనుక్కునేటప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే నాకు నచ్చుతుంది సో అలాగే దీంట్లో మనకి ట్రాన్స్ఫర్ అండ్ క్వాలిటీ చాలా బెస్ట్ క్వాలిటీ లభిస్తుంది సో కాబట్టి మీకు నేను చూపిస్తాను క్వాలిటీ ఆఫ్టర్ ప్రింటింగ్ ఎంత చక్కగా మనకి ట్రాన్స్ఫర్ అవుతుందో అదే పర్ఫెక్ట్ క్వాలిటీ మీకు దొరుకుతుంది అండ్ ఫ్రాంచైజీ వచ్చేసి మనకి కాస్టింగ్ 5 lakhs నుంచి 5 lakhs స్టార్ట్ అయిపోతుంది ఫ్రాంచైజీ ఈ ఫ్రాంచైజీలో మనకి 5 lakhs ఫ్రాంచైజీ 1 ఇయర్లో మనకి 1 to 1 lakh పెర్ మంత్ అంటే ఒక ఈ సంవత్సరంలో నియర్లీ 12 lakhs మనం ఫస్ట్ ఇయర్ కాబట్టి బట్ బికాస్ ఆఫ్ ఫస్ట్ ఇయర్లో మనకి ఏమవుతుందంటే మనకి మార్కెటింగ్ జరిగి ఉండాలి బిజినెస్ ప్లానింగ్స్ ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాలి సో ఫస్ట్ ఇయర్ అంతా ఆ ప్రాసెస్లో అవుతుంది సో నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఇన్కమ్ పెరిగిపోతుంది అప్ టు 5 ఇయర్స్ మన 99 sublimation ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ సో దీని యొక్క బ్రాండింగ్ మీతో పాటు ఉంటుంది సో లేదు మీరు ఇండివిజువల్గా చేసుకుందాం అనుకుంటే మనం ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు సో దీంట్లో మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రాఫిట్స్ అనేవి ఇంకా ఎక్కువగా పెరుగుతుంది ఎప్పుడైనా మీకు ఐడియా ఉంటుంది బ్రాండింగ్ కానీ లేకపోతే ఇలాంటిది కానీ సో చూసే కదా టైమింగ్ ప్రకారం మనకి అయిపోయింది సో ఎంత చక్కని క్లారిటీ మీరు చూడొచ్చు జెట్ బ్లాక్ అంతా చూసారా జెట్ బ్లాక్ అలాంటి కలర్ అండి సో దీనిలో ఏం లేదు కలర్ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది అండ్ అక్కడ మీరు ట్రాన్స్ఫర్ చూడొచ్చు చాలా చక్కగా మొత్తం కలర్ టు కలర్ ఈవెన్ ఎక్కడ కూడా మీకు చేంజెస్ లేకుండా మొత్తం కలర్ ట్రాన్స్ఫర్ అయిపోయింది సో ఇలాంటి ట్రాన్స్ఫర్స్ కావాలి అంటే మనకి కావాలి జస్ట్ సబ్లిమేషన్ ఇంక్ అండ్ పేపర్ గుడ్ క్వాలిటీ బెటర్ క్వాలిటీని తీసుకుంటే కనుక మనం చక్కగా ఇలాంటి టైప్ ఆఫ్ ప్రింటింగ్స్ మనం చేసుకోవచ్చు సో చూసాం కదా ఈరోజు ఒక మగ్ ప్రెస్ మెషిన్ యూజ్ చేసుకుని ఎంత చక్కగా మనం ప్రింటింగ్ చేస్తున్నాము సో అలాగే నెక్స్ట్ మెషినరీస్లో మనం ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ని ఏంటో చూద్దాము సో మళ్ళీ నెక్స్ట్ ప్రోడక్ట్లో మళ్ళీ కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో సో కంటిన్యూస్ సో మనం ఏదైతే
ఇందాక చూసాము మగ్ ప్రెస్ మెషిన్లో మగ్ని ఎలా ప్రింట్ చేస్తాము. సో వన్ మెషిన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మొబైల్ కవర్ ప్రింటింగ్ మెషినరీ. సో ఈ మొబైల్ కవర్ ప్రింటింగ్ మెషిన్లో కూడా మనం మొబైల్స్ కవర్స్ని ఎలా ప్రింట్ చేస్తామో చూస్తాం. ఈ ప్రింటింగ్ ప్రాసెస్ చూపించడానికి మనతో పాటు మళ్ళీ ఉన్నారు ప్రశాంత్ సీనియర్ ట్రైనర్. సో ప్రతి చోట మన సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో నియరెస్ట్ లొకేషన్స్ అక్కడ మనకి ట్రైనింగ్ అంతా ఇచ్చి ఉన్న కుర్రాళ్ళు ఉన్నారు. సో ఫోర్ మొబైల్ కవర్స్ ని మనం ఎట్ ఏ టైం ప్రింట్ చేస్తామండి మొబైల్ కవర్ మెషిన్ లో. అండ్ మనం తీసుకున్న డిజైన్స్ దీంట్లో ఒక కపుల్ డిజైన్ అంటే టూ మొబైల్ కవర్స్ కపుల్ అవుతుంది అండ్ వన్ కస్టమైజ్డ్ వన్ డిజైనర్ మొబైల్ కవర్స్ ని ప్రింట్ చేస్తాం. సో మాక్సిమం మనం సిక్స్ మొబైల్ కవర్స్ ని అకార్డింగ్ టు సైజెస్ సైజెస్ ని బట్టి మనం మొబైల్ కవర్స్ ని ప్రింట్ చేసుకుంటాం. సో ఇదిలో కూడా మనకి మెషిన్స్ మెషిన్ లో మొబైల్ కవర్స్ కి మీకు డైస్ ని యూజ్ చేసుకుని ప్రింట్ చేస్తాం. సో డైస్ ని యూజ్ చేసుకుని మెటాలిక్ డై ని యూజ్ చేసుకుని మనం ప్రింట్ చేసుకుంటాం. ముందు వీడియోస్ లో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు మెటల్ డైస్ ని చూపించారు అంటే ఇదే వీడియోలో ముందు. ఓకే సో దీంట్లో కూడా మళ్ళీ మనం ప్రింటర్ సేమ్ అండి ఎప్సన్ L1800 ని తీసుకున్నాం అండ్ మెషిన్ వచ్చేసి మనకి కాస్టింగ్ 19,000 ప్లస్ వారంటీస్తో పాటు మనకి మెషినరీ స్టార్ట్ అవుతుంది. సో ఒకటి మగ్ ప్రెస్ మెషిన్లో మగ్స్ ప్రింట్ చేసుకుంటాం అదే ఈ మెషిన్ యూజ్ చేసుకుని నియర్లీ 5,000 ప్రొడక్ట్స్ మనం ప్రింట్ చేసుకుంటాం. దీంట్లో కర్వ్గా ఉన్న ఐటమ్స్ ప్రింట్ చేసుకోవచ్చు లైక్ సన్నగా సూదిగా ఉన్న మెషిన్స్ వల్ల వాక్యూమ్ చిరిగిపోతుంది. సో దానివల్ల అది మాత్రం ప్రింట్ చేసుకోలేము ఫ్లాట్ కాకుండా కర్వ్ కొంచెం ఏమాత్రం కర్వ్ ఉన్నా సరే లైక్ రాక్ ఫ్రేమ్స్ కానీ మౌస్ ప్యాడ్స్ మౌసెస్ కానీ మౌసెస్ మనం క్లిక్ చేసుకునే మౌసెస్ కూడా కస్టమైజ్ అవుతుంటాయి. సో ఆ పీసెస్ కానీ లేకపోతే మగ్స్ సిప్పర్ బాటిల్స్ బియర్ మగ్స్ టెకిలా గ్లాస్ షార్ట్స్ ఇవన్నీ మాక్సిమం కొన్ని మెటీరియల్స్ ఇలా ఉంటాయి అది మెషినరీ మొబైల్ కవర్స్ మెషిన్లో తప్ప వేరే మెషిన్లో ప్రింట్ చేసుకోలేము. లైక్ టెకిలా గ్లాస్ షార్ట్స్ మాక్సిమం టు మాక్సిమం అదే మెషిన్లో అటాచ్మెంట్ వస్తుంది దాంతోనే మనం ప్రింట్ చేసుకుంటాం. మొబైల్ కవర్స్ అయితే బెస్ట్ అండి మొబైల్ కవర్స్కి దీంట్లో తప్ప వేరే దాంట్లో ఆప్షన్ ఉండదు. దీనికోసం కూడా మనం ప్రింటర్ ఎప్సన్ L1800 విత్ సిక్స్ కలర్ ప్రింటర్ని యూజ్ చేస్తాం. సిక్స్ కలర్ ప్రింటర్లో మనకి మల్టిపుల్ కలర్స్ ఎక్కువ వస్తాయి నియర్లీ 56,000 ఆఫ్ కలర్స్ మనం దాంట్లో నుంచి మనం అవుట్పుట్ తీసుకురావచ్చు. సో ఫస్ట్ మనం డిజైన్ ఏదైతే ఉందో ఒక A3 పేపర్ మీద నేను 4 డిజైన్స్ తీసేసుకున్నాను. సో తీసుకున్న తర్వాత దాన్ని నేను కట్ చేసుకుని మొబైల్ కవర్కి అటాచ్ చేసుకుని మొబైల్ మెషిన్ లోపల పెట్టుకుంటాను. సో ఇప్పుడు కూడా మళ్ళీ మీకు మెషిన్ లోపల వితిన్ 2 మినిట్స్ మనకి మొబైల్ కవర్స్ని ఎలా ప్రింట్ చేస్తామో చూద్దాం. సో దీంట్లో ఇంకో ప్రాఫిట్ ఏంటంటే మొబైల్ కవర్స్తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా మనం ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు. సో అండ్ ద బెస్ట్ మెషిన్ అంట మొబైల్ కవర్స్ ప్రింట్ చేయడం కోసం ఇది ఒక బెస్ట్ మెషిన్. దీనికంటే ఇన్ని మెషిన్స్ ఇన్వెంట్ అయ్యే కొన్ని మెషినరీస్ బట్ ఫెయిల్యూర్ అయిపోయాయి. సో ఇది ఒకటే మెషిన్ పర్ఫెక్ట్లీ వర్క్ అవుతుంది. సో ఫ్రాంచైజీ కోసం అనుకుంటే కనుక మీరు ఏదైతే స్టూడియోని చూస్తున్నారో సేమ్ మోడల్ ఆఫ్ ఫ్రాంచైజీ మనం ఇన్బిల్ట్ చేసుకోవచ్చు. 5 లాక్స్ నుంచి ఫ్రాంచైజీ మోడల్ స్టార్ట్ అవుతుంది అంటే రీటైల్ ఫ్రాంచైజీ స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో మనకి కావాల్సింది ఒక స్పేస్ 100 to 150 square feet ఒక స్పేస్ని కావాలి మనకి. సో దాంట్లో విత్ మెటీరియల్ అండ్ విత్ మెషినరీ అండ్ రా మెటీరియల్ మనకి 5 లాక్స్లో పడుతుంది విత్ అవర్ సపోర్ట్ 9A సబ్లిమేషన్ బోర్డుతో సహా. ఓకే అంటే విత్ 9A సబ్లిమేషన్ మీతో పాటు ఉంటుంది 5 ఇయర్స్ వరకు. సో దానికి మనం మార్కెటింగ్ కానీ లేకపోతే మనం ఎలాంటి బిజినెస్ చేయాలి ఎలాంటి ఉడిదడుకులు తట్టుకుని ముందుకు వెళ్ళాలి లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా మనం ఓవర్కమ్ చేయాలి ఇవన్నీ కూడా మనకి స్టార్ట్అప్ క్లినిక్ 9A సబ్లిమేషన్ నుంచి నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఏం లేకుండా మన బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు స్టార్ట్అప్ క్లినిక్ 9A సబ్లిమేషన్ మీకు సహాయం చేస్తూనే ఉంటుంది. ఓకే సో మనకి నియరెస్ట్ లొకేషన్స్ బెంగళూరు చెన్నై కోల్కతా బెంగళూరు చెన్నై అండ్ హైదరాబాద్ మనకి నియరెస్ట్ లొకేషన్స్ ఎవరైనా వెళ్ళి విజిట్ చేసుకోవచ్చు అక్కడ. సో దీనివల్ల మీకు మోర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే ట్రైనింగ్స్ కావాలనుకుంటే ట్రైనింగ్స్ అవి కూడా ఫ్రీ ట్రైనింగ్స్ అక్కడ మీకు ప్రొవైడ్ అవుతుంది. సో ఈరోజు మనం వీడియోలో చూస్తున్నాం మొబైల్ కవర్ సో ఎలా ప్రింట్ చేస్తాం. సో ప్రింటర్ కోసం నేను చెప్పేసాను ఇంక్ మనం యూజ్ చేస్తాం కామన్లీ 9A సబ్లిమేషన్ వల్ల యొక్క వాటర్ ప్రూఫింగ్ దాంట్లో వాటర్ ఏమాత్రం మిక్స్ అవ్వకుండా మనకి ప్యూర్ క్వాలిటీని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనం యూజ్ చేస్తున్నాం 9A సబ్లిమేషన్ వల్ల యొక్క డ్యూయల్ కోటెడ్ హైలీ డెఫినిషన్ పేపర్. ఇక్కడ మీరు చూస్తే మీకు బాగా ఎగ్జాక్ట్ తెలుస్తుంది. సో మనం ఆల్రెడీ మెషిన్ లోపల మొబైల్ కవర్స్ని ప్లేస్ చేసుకున్నాం. ఇక్కడ మనం టెంపరేచర్ కూడా చూసుకోవచ్చు 200 degrees ఆఫ్ టెంపరేచర్ అండ్ 2 మినిట్స్లో మనం మొబైల్ కవర్. సో మెషిన్ లోపల మొబైల్ కవర్ విత్ మోల్డ్ అండి మెటాలిక్ మెటల్ డైస్ని మనం పెట్టుకున్నాం. సో తర్వాత వాక్యూమ్ ప్రెషర్ని కొట్టిన తర్వాత లోపల వాక్యూమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత 4 సైడ్స్ నుంచి ప్రెస్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ టైమింగ్ ఎప్పుడైతే స్టార్ట్అప్ చేసామో అది బ్యాక్ 1 మినిట్ అంటే 2 మినిట్స్ నుంచి బ్యాక్ వెళ్ళడం స్టార్ట్ అయ్యి 0 వరకు వచ్చేసిన తర్వాత మన ఒక చిన్న బీప్ సౌండ్తో మనకి ఇండికేషన్ వచ్చేస్తుంది ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ప్రింట్ చేసుకోవచ్చు అంటే మన ప్రొడక్ట్ ప్రింటింగ్ అయిపోయింది. అంతవరకు దీన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇది వేడిగా ఉంటుంది లోపల ఏదైతే మెషిన్ పెట్టుకోమోతో అంటే లోపల ఏదైతే మెషిన్ లోపల వేడి ఉందో అది ఓవెన్ అంత వేడిగా ఉంటుంది 200 degrees ఆఫ్ టెంపరేచర్లో ఉంటుంది. సో దీంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్ కవర్స్ని చూడొచ్చు క్లారిటీ ఆఫ్ ప్రింటింగ్
అంటే మనకి ఒక లాంటి క్లారిటీ ఉంటుందండి. లైక్ మనం ఏదైతే ప్రొడక్ట్ని తీసుకున్నామో, డిజైన్ తీసుకున్నామో, ఇఫ్ ఇట్ ఈస్ అది హెచ్డి క్వాలిటీ అయి ఉంటే కనుక మనకి అదే క్వాలిటీలో ప్రింటింగ్ కూడా కంఫర్ట్గా ప్రింటింగ్ చేసుకోవచ్చు. సో మీకు అక్కడ ఇష్యూ అన్నది రాదు. సో దీనికోసం మనం బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని మాత్రమే యూజ్ చేయాలి. లైక్ ఇంక్ నేను యూజ్ చేస్తున్నాను ప్రింటర్ని, ఇది A3 సైజ్ ప్రింటర్ని తీసుకున్నాను, 6 కలర్ మల్టీ కలర్స్లో కాబట్టి కలర్ ఇష్యూ రాదు మనకి. అలాగే ఇంక్ నేను వాటర్ ప్రూఫ్ ఇంక్ తీసుకున్నాను కాబట్టి ప్రాబ్లం రాదు. ఓకే, సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో మనం ఫ్రాంచైజీ కోసం మాట్లాడుకుంటున్నాం కదా, సో ఫ్రాంచైజీ 100 to 150 స్క్వేర్ ఫీట్ ప్లేస్ విత్ రా మెటీరియల్ 5 లాక్స్లో స్టార్ట్ అయిపోతుంది. రీటైల్ ఫ్రాంచైజీని స్టార్ట్అప్ చేసుకోవచ్చు. మీ ఓన్ బ్రాండ్ కావాలంటే మీ ఓన్ బ్రాండ్ పెట్టుకోవచ్చు. లేదు 99 సప్లిమేషన్ ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ, దాని బ్రాండింగ్ కావాలి అనుకుంటే కూడా మీరు మాట్లాడితే మనం అదే బ్రాండింగ్ మీద కూడా వర్క్ చేసుకోవచ్చు. సో మీరున్న ప్లేస్ పొజిషన్ బట్టి 5 ఇయర్స్ వరకు మీకేమి ఛార్జ్ కూడా తీసుకోరండి. ఫర్దర్ ఇంప్రూవ్మెంట్, మీ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏమి ఛార్జెస్ అయితే తీసుకోరు. సో మీ లైఫ్స్, మీ ఇంప్రూవ్మెంట్స్ కోసం మేము ఎందుకు వర్క్ చేస్తామంటే, స్టార్ట్అప్ క్లినిక్ థీమ్ అండి 5 పాయింట్స్ 5 గోల్స్ మీద వర్క్ చేస్తుంది. రిచ్ ఇండియా చూడడం కోసం. సో ఆ 5 పాయింట్స్ ఎంటర్ప్రినర్షిప్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ కేర్. సో ఈ 5 పాయింట్స్ మీకు ఆల్రెడీ చూసుంటారు, ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రినర్షిప్. సో ప్రతి ఒక్కరు మన స్వతహాగా మన బిజినెస్ని మనం స్టార్ట్ చేసుకుంటే ఇట్స్ ఎంటర్ప్రినర్షిప్ అండి. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్, మనం వర్క్ చేస్తూ మనం ఇంకొకరికి ఉద్యోగం ఇస్తే కనుక ఇట్స్ ఏ గుడ్ ఒకలాంటి ఫీల్ మనకు కూడా ఉంటుంది. మన దగ్గర పనిచేస్తాం, మనం థ్యాంక్స్ చేస్తున్నాం, మన వల్ల మన ఫ్యామిలీ. సో దట్ ఈస్ వన్ సాటిస్ఫాక్షన్ మనకి లోపల నుంచి ఉంటుంది. అది బిజినెస్ చేసే ప్రతి మనిషికి ఉంటూనే ఉంటుందండి. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్, సో ఈ బిజినెస్ చేయడానికి అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఈజీగా బిజినెస్ని స్టార్ట్అప్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మా కంపెనీలో కూడా ఉన్నారు. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అండ్ టుడే ఇస్ March 8th, సో ఉమెన్స్ డే అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఎప్పుడు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఫర్ ద పాజిటివ్ వేస్. సో ఎప్పుడు కూడా కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కొన్ని చెడు విషయాలు ఉంటాయి. మనం మంచిని తీసుకోవాలి తప్ప చెడుని కాదు. సో అమ్మాయిలకి స్వతంత్రం మన కాళ్ళ మీద మనకి నిలబడడానికి మాత్రమే. సో దాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే కనుక మన లాంటి అంటే రీచ్, గోల్స్ రీచ్ అవ్వడానికి ఇప్పటికీ చాలామంది ఉమెన్స్ చూపించారు ఇంత హై పొజిషన్స్లోకి వెళ్ళగలుగుతారు అని. సో దానికి ఒక కృషి పట్టుదల ఉండాలి. సో వెనకాల మనకి సపోర్ట్ కూడా ఉండాలి. సో ఎందుకంటే ఇప్పటికీ కూడా బ్యాక్ఎండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్ లేనిదే, అమ్మాయి అవ్వండి లేకపోతే అబ్బాయి అవ్వనండి, ఇద్దరికీ కూడా వెనకాల నుంచి ఒక సపోర్ట్ లేనిదే మనం ఏ వర్క్ చేసుకోవడం. సో ఈ బిజినెస్ని స్టార్ట్అప్ చేయడానికి ఉమెన్స్ కూడా చక్కగా బిజినెస్ని అడాప్ట్ చేసుకోవచ్చు. చాలామంది స్టార్ట్ చేశారు. సో చూసారు కదా, మన మొబైల్ కవర్స్, మామూలుగా ప్లెయిన్స్లో ఉన్న మొబైల్ కవర్స్ని మనం ఎంత అందంగా, ఎంత చక్కగా మనం ట్రాన్స్ఫర్ చేశాము. కపుల్ డిజైన్ అండి, ఎంత బాగుందో చూడండి. యాంజిల్ డెవెల్ కదా, ఇట్స్ ఏ కపుల్ డిజైన్. అలాగే ఇక్కడ మీరు ఒక డిజైనర్ అండ్ కస్టమైజ్డ్ మొబైల్ కవర్స్ని మీరు చూడొచ్చు. సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్ కవర్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు కలర్స్ చూడొచ్చు. ఇక్కడ స్కై బ్లూ కలర్, లైట్ కలర్ కాబట్టి దీంట్లో ఇంత పెసి కూడా మీకు స్కై బ్లూ అనే కలర్ కూడా కనిపించట్లేదు. సో ఇలాంటి ప్రింటింగ్, ఇలాంటి క్వాలిటీ మనకి ఉంటే కనుక మనం చక్కగా మనకి నెక్స్ట్ క్లయింట్స్ రిజెక్షన్స్ కానీ లేకపోతే గుడ్ క్వాలిటీ ప్రింట్ చేస్తే మనకి ఆలోచించండి. ఒకసారి ఒక దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ ఫుడ్డే తిన్నాం, ఫుడ్ తిన్నాక వాడి క్వాలిటీ నచ్చింది, రెండోసారి మనం వెళ్ళడమే కాదు ప్రతి ఒక్కరికి ప్రిఫర్ చేస్తాం అక్కడ ఫుడ్ బాగుంటుంది. అదే ఒక చోట మనకి నైస్ నచ్చలేదు, అది ఆ రోజు ప్రాబ్లం ఎవరివ్వండి ఏదైనా. సో నెక్స్ట్ మౌత్ ఏంటంటారు, మన నోటితోనే మనం చెప్తూ ఉంటా ఉంటారు కదా. సో మార్కెటింగ్ అనమాట మొత్తం. సో ఒరే అక్కడికి వెళ్ళద్రా బాబు, బాగోలేదు, నేను తిన్నాను అస్సలు ఫుడ్ టేస్ట్ లేదు. సో ఇలా మనం చెప్తూ ఉంటాం. అలాగే మన క్వాలిటీ గుడ్ ఉంటే గనక, సో అలానే కంపెనీలో డిఫరెంట్ పీపుల్, అన్ని కంపెనీస్లోనే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు. సో అది కంపెనీని బట్టి అంటే తప్పు అని చెప్పలేము. సో ఎవరైనా ఎక్కడైనా కూడా తప్పు చేసి ఉండొచ్చు. సో అది కంపెనీ మొత్తం బాధ్యత వహించాల్సి వస్తుంటుంది. సో ఈరోజు మనం చూసాం కదా మొబైల్ కవర్ ప్రింటింగ్ ఎలా చేస్తామో, దానికి ఎలాంటి మెషినరీస్, ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం నెక్స్ట్ ప్రొడక్ట్తో మళ్ళీ. సో ఆల్రెడీ మనం 2 వీడియోస్లో మొబైల్ కవర్స్ అండ్ మగ్స్ని ఎలా ప్రింట్ చేస్తామో చూసాము. సో ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రింటింగ్ మనం చేస్తున్నాం కదా, సో దీంట్లో ఎలాంటి ప్రొడక్ట్ని ప్రింట్ చేస్తామో చూద్దాం. సో ఈ ప్రింటింగ్ ప్రాసెస్ని చూపించడానికి మనతో పాటు ప్రశాంత్ చూపిస్తున్నారు మనకి. ఇది వచ్చేసి మనకి ల్యాన్యార్డ్ అండి అంటారు దీన్ని. లైక్
కిడ్స్ పిల్లలు మెడలో వేసుకున్న ట్యాగ్స్ ఉంటాయి కదా, ఐడీ కార్డ్స్ ట్యాగ్స్, దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. సో చాలా మంది దీనికోసం వేరే వేరే మెషిన్స్ తీసుకుంటూ ఉంటారు. కొంచెం చిన్న హార్డ్ వర్క్ చేసుకుంటే మనం ఒకే ఒక్క మెషినరీస్లో మనం ప్రింట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు యూజ్ చేసిన మెషినరీ అది ఫ్లాట్ ప్రెస్ మెషిన్. ఇది వచ్చేసి A3 సైజ్ అండి, 16x24. ఈ మెషిన్ వచ్చేసి మనకి యూరోపియన్ స్టాండర్డ్ హెవీ డ్యూటీ ఫ్లాట్ ప్రెస్ మెషిన్. ఇప్పుడున్న 4th జనరేషన్కి, ఎందుకంటే మెషిన్స్ వచ్చేసి ఆల్రెడీ ఇన్ని జనరేషన్స్ అయిపోయినాయి మనకి. స్టార్టప్ నుంచి చూసుకుంటే కనుక మెషిన్స్ ఫస్ట్ స్టార్టప్. డిఫరెంట్ టైప్ ఆఫ్ మెషినరీస్, ఓల్డ్ మోడల్ మెషినరీస్ ఉన్నాయి. సో దానికి ఇప్పుడు మనం కొత్తగా ప్రింట్ చేస్తున్న దానికి చాలా తేడా ఉంటుంది. ఆ టైంలో ప్రింటింగ్ ఒక సప్లిమేషన్ ట్రాన్స్ఫర్ నార్మల్గా, ఇప్పుడు వచ్చేసి చాలా కొత్తగా కాటన్ టీషర్ట్స్ మీద ప్రింటింగ్ అయిపోతుంది మనకి, జీన్స్ మీద, ఎనీ ఫ్యాబ్రిక్ అండి, ఎనీ ఫ్యాబ్రిక్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. లెదర్ అండ్ రెడ్జిన్ వదిలేసి ఎవ్రీ ఫ్యాబ్రిక్ మీద మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ రోజు మనం ఏదైతే మెషినరీస్ని తీసుకున్నామో ఆ మెషిన్ వచ్చేసి మనకి ఫ్లాట్ ప్రెస్ మెషిన్, యూరోపియన్ స్టాండర్డ్ హెవీ డ్యూటీ ఫ్లాట్ ప్రెస్ మెషిన్. ఇది గన్ మెటల్, బ్లాక్ మెటల్ చేత తయారు చేయబడింది, యూనిక్ మెషినరీ అండి. దీంట్లో మనకి 4 సైడ్స్ నుంచి హీట్ ప్రొటెక్షన్ వల్ల మనకి ప్రింటింగ్ చక్కగా అవుతుంది. ఇది మెషినరీస్లో మనకి ఇఫ్ ఇట్ ఈస్ మనం కీ చైన్స్ అంటే ఒక 5000 ప్రొడక్ట్స్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. కీ చైన్స్, గ్లాస్ ఫ్రేమ్స్, రాక్ ఫ్రేమ్స్, మెటల్ ఫ్రేమ్స్, వుడెన్ ఫ్రేమ్స్, ఎండిఎఫ్ ఫ్రేమ్స్ అంటారు. టీషర్ట్స్ నుంచి చూసుకోవచ్చు, పాలిస్టర్, పాలికాటన్, ఎనీ ఫ్యాబ్రిక్ మనం టీషర్ట్స్ మీద చేసుకోవచ్చు. కుషన్స్ తీసుకుంటే ఫర్ కుషన్స్, మ్యాజిక్ కుషన్స్, డిజైనర్ కుషన్స్, ఇలా రకరకాల ప్లెయిన్ వైట్ కుషన్స్, ఇలా రకరకాల కుషన్స్ మనం ప్రింట్ చేసుకుంటూ ఉంటాము ఇదే మెషినరీని యూజ్ చేసి. దీంట్లో మెటల్ ఐడీ కార్డ్స్ కానీ, నార్మల్ పీసీ ఐడీ కార్డ్స్ కానీ, కీ చైన్స్ కానీ, మెటల్ కీ చైన్స్, వుడెన్ కీ చైన్స్, రకరకాల ప్రొడక్ట్స్ మనం ఇదే మెషిన్ మీద మనం ప్రింట్ చేసుకుంటాం. సో ఈ రోజు మనం ల్యాండ్యార్డ్స్ అంటే మెడలో వేసిన థర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ప్రింట్ చేసుకుంటున్నామో చూస్తున్నాం మనం. సో ఇలా మనం అటాచ్ చేసుకున్నాం, నేను 4 చూపిస్తున్నాను ఎలా మనం చేసుకోవచ్చు. సో అదే మనం కీ చైన్స్ కానీ లేకపోతే మెటల్ ఐడీ కార్డ్స్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటే అట్ ఏ టైం ఒక 20-25 ప్రొడక్ట్ అంటే 25-25 కీ చైన్స్ కానీ అలాంటివి అట్ ఏ టైం మనం ప్రింట్ చేసుకోవచ్చు ఒకటే టెంపరేచర్తో. సో ఇక్కడ మనకు ఒక అడ్జస్టబుల్ నాడ్ ఉంటుంది. ఈ అడ్జస్టబుల్ నాడ్ వచ్చేసి మనకి ఏం చేస్తుందంటే ఒకటి గ్లాస్ ఫ్రేమ్ కానీ లేకపోతే రాక్ ఫ్రేమ్ కానీ ప్రింట్ చేసినప్పుడు అంటే లెంగ్త్ ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసి దీన్ని కొంచెం అఫ్కి తీసుకెళ్తూ ఉంటాం అనమాట. అలాగే జో టెంపరేచర్ని మనకి అంటే మీటర్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి డిజిటల్ మీటర్ పెట్టేసి ఉంది. సో దానివల్ల సెల్సియస్లో వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే దీన్ని ప్రింట్ చేస్తున్నామో దానికి వచ్చేసి టెంపరేచర్ అండ్ టైమింగ్ 200 degrees ఆఫ్ టెంపరేచర్ 80 seconds. సో 200 degrees ఆఫ్ టెంపరేచర్ అండ్ 80 seconds. ఎందుకంటే ప్రతిసారి ప్రతి ప్రొడక్ట్కి టెంపరేచర్ అండ్ టైమింగ్స్ మారిపోతూ ఉంటాయి. సో ఇది కంపల్సరీ టెక్నీషియన్ మీకు చార్ట్ కానీ ట్రైనింగ్ కానీ ఇచ్చిన టైంలో వాళ్ళు మీకు గైడ్ చేస్తూ ఉంటారు. సో దీనికోసం ట్రైనింగ్స్ అవి కూడా ప్రొవైడ్ అవుతుంటాయి. అవి అన్ని ట్రైనింగ్స్ కూడా మీకు నియరెస్ట్ లొకేషన్స్లో ప్రొవైడ్ అవుతాయి, లైక్ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మీకు నియరెస్ట్ లొకేషన్స్. ఇవి కాకుండా మనకి అదర్ లొకేషన్స్ వచ్చేసి బెంగళూరు వరకు వస్తుంది, కోల్కతా, రాయ్పూర్ అండ్ ఢిల్లీ. సో ఇవి వచ్చేసి మనకి అదర్ ప్లేసెస్లో ఉన్న లొకేషన్స్. సో ఏ ప్లేస్కైనా విజిట్ చేయొచ్చు. సో దీంట్లో మనకి ఇంకోటి ఏంటంటే ఇదే మోడల్, మీరు ఏదైతే మోడల్ ఏదో స్టూడియో చూస్తున్నారో అదే మోడల్, శాంపుల్ మోడల్ మీకు ఇది. ఫ్రాంచైజీ, రిటైల్ ఫ్రాంచైజీ కూడా తీసుకోవచ్చు విత్ దీస్ మెషినరీస్ అనమాట. సో 5 lakhs నుంచి మనకి ఫ్రాంచైజీ మోడల్ స్టార్ట్ అవుతుంటుంది. సో దీనికోసం మనకు స్పేస్ కావాలి. 100 to 150 square feet ఆఫ్ ఒక ప్లేస్ని తీసుకుంటాం మనం. ఆ ప్లేస్తో మనకి విత్ మెషినరీ విత్ రా మెటీరియల్ మనకి అందజేస్తుంది. సో దీంట్లో మనకి ఒక సంవత్సరంలో 12 lakhs మనం సంపాదించుకోవచ్చు. సో చూడండి ట్రాన్స్ఫర్ అని చక్కగా అయిపోయిందో. అండ్ ఇది 80 seconds కంప్లీట్ చేసుకున్న వెంటనే మనకు ఒక బీప్ సౌండ్తో ఇంటిమేషన్ ఇస్తుంది మన ప్రొడక్ట్ మనం ప్రింట్ చేసామో ఆ టైంలో మనం తీసుకోవచ్చు. సో కలర్స్ చూడండి ఎంత చక్కగా, ఎన్ని డిఫరెంట్ కలర్స్ విత్ కంపెనీ ట్యాగ్స్ కానీ మనం చేసుకున్న డిజైనింగ్ బట్టి ఉంటుంది. సో అలా చక్కగా మనకి ఇక్కడ మీరు చూడవచ్చు, అది చేశారు అమెజాన్ ప్రైమ్ వీడియో. సో ఇలా డిఫరెంట్ ఇస్ మై అవర్ కంపెనీ లోగో. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని మనం విత్ కంపెనీ లోగోస్ని మనం ప్రింట్ చేసుకుంటాం. అండ్ కలర్ దీంట్లో మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. సో ఇఫ్ ఇట్ ఈస్ నా మెషినరీ A3 size కాబట్టి, అలాగే ఎట్ ద సేమ్ టైం ప్రింటర్ కూడా A3 size అవుతే A3 ప్రింటర్లో మనకి ప్రాఫిట్ ఏంటంటే A3 పేపర్ని మనకి ప్రింట్ తీసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే A4 పేపర్ A3 పేపర్ మనకున్న ఆర్డర్ ప్రకారం మనం దీన్ని మెయింటైన్ చేసుకుంటాం. సో ప్రింటర్ అయిపోయింది A3 ప్రింటర్ ఎప్సోల్ L1800ని మనం తీసుకుంటాం విత్ 6 colors. సో దాంట్లో ఇంక్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అది వచ్చేసి 9 days సబ్లిమేషన్ వాళ్ళ యొక్క వాటర్ ప్రూఫ్ ఇంక్ని ప్రొవైడ్ చేసుకుంటాం. అలాగే పేపర్ ఏదైతే ఉందో మనం ట్రాన్స్ఫర్ కోసం యూజ్ చేస్తాం 99 sublimation వాళ్ళ యొక్క జ్యువల్ కోటెడ్ హై డెఫినేషన్ పేపర్ని. సో మీరు చూసారు కదా ఆల్రెడీ డిజైన్ ముందు డిజైన్ తర్వాత అండ్ వైట్గా ఉన్న అది ఎంత చక్కని క్వాలిటీలో మనకి ప్రింట్ అయిందో. ఇప్పుడు మనం ఉన్న ట్రెండ్ బిజినెస్ మనకి మనం ఉన్న టైమింగ్ని బట్టి బిజినెస్ అంటే బిజినెస్ చేయడం అంటే ఒక కళ. అలా అని ప్రతి బిజినెస్ ప్రాఫిటబుల్ బిజినెస్సా కాదు చూసుకుని మనం ట్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడున్న బిజినెసెస్లో గిఫ్టింగ్ బిజినెసెస్ మీకు ఎలాగ ప్రాఫిట్ అంటే
స్కూల్స్లో మ్యాగ్జిన్ ప్రింట్ చేస్తూ ఉంటారు, ఐడి కార్డ్స్ని ప్రింట్ చేస్తూ ఉంటారు, ల్యాండ్యార్డ్స్ మెడలో వేసుకునే టైస్ ఇవన్నీ ప్రింట్ చేస్తూ ఉంటారు, టీషర్ట్స్ని ప్రింట్ చేస్తూ ఉంటారు, స్కూల్ యూనిఫామ్స్ని ప్రింట్ చేస్తూ ఉంటారు. అలాగే స్పోర్ట్స్ ఏదైనా వర్క్ ఉంటే దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీషర్ట్స్ ఉంటాయి, స్పోర్ట్స్ టీషర్ట్ డ్రై ఫిట్ ఆ మెటీరియల్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. వాళ్ళ పేరు, వాళ్ళ నేమ్ ఇవన్నీ ఇవ్వచ్చు మనం. ఓకే, సో ఇది స్కూలింగ్ పార్ట్. కామర్స్, ఈ కామర్స్ బిజినెస్ అని చెప్పి ఆన్లైన్ బిజినెస్ మనం స్టార్ట్అప్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ బిజినెస్ కాటన్ టీషర్ట్స్ బ్రాండింగ్, ఎవరైనా బ్రాండింగ్. సో 30+ పీపుల్ చాలా మంది ఫ్యూచర్ కోసం భయపడుతూ ఉంటారు. సో కాబట్టి ఫ్రాంచైజ్ అనే మోడల్ మేము స్టార్ట్ చేసాము. సో 30+ ఎవరైనా సరే ఫ్రాంచైజ్ మోడల్ తీసుకుంటే కనుక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ విత్ ఆల్ దీస్ మెటీరియల్స్ అండ్ మెషినరీస్తో మనం స్టార్ట్అప్ చేసుకోవచ్చు విత్ 99 సబ్లిమేషన్ లోగో. మీకు కావాలంటే ఇట్స్ 99 సబ్లిమేషన్ జస్ట్ నెంబర్ 1 కంపెనీ. లేదు మనకి అప్పుడే మన అంటే వాళ్ళు మా బ్రాండింగ్ ఉంది మేము దాంతోనే స్టార్ట్అప్ చేసుకుందాం అంటే స్టార్ట్అప్ చేసుకోవచ్చు. మీకు 5 ఇయర్స్ వరకు ఎలాగ పుష్ చేసుకోవాలి, ఎలాంటి బిజినెస్ని మనం టైం టు టైం చేంజ్ అవుతూ ఇప్పుడున్న జనరేషన్కి చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి అప్డేట్స్ విత్ 5 ఇయర్స్ లోపల చేస్తాం. సో ఈ రోజు మనం మెషినరీలో ఫ్లాట్ ప్రెస్ మెషిన్, ఐడి కార్డ్స్ని ఎలా ప్రింట్ చేస్తామో చూసాం. సో నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూషన్లో అదర్ ప్రొడక్ట్ ఎలా చేస్తామో చూద్దాం. సో నెక్స్ట్ మనం చూసుకుంటున్నాము మెటల్ ఐడి కార్డ్స్ని ప్రింట్ చేస్తాం. సో మనం ఇప్పుడు మెషిన్ సైజ్ మీకు చెప్పాను కదా 16x24. సో కాబట్టి పెద్ద మెషినరీ. సో నేను అట్ ఏ టైం 6 ID cards మనం ప్రింట్ చేసుకుంటున్నాము. సో చూసారు కదా 6 ID cards అండ్ విత్ ఐడి కార్డ్స్, మెటల్ ఐడి కార్డ్స్ ప్రింట్ చేస్తున్నాను నేను. సో దానికోసం మెటల్ ఐడి కార్డ్స్ ఒక 6 pieces తీసుకున్నాం, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కూడా మనం తీసుకున్నాం. సో దీనికోసం మన సిస్టమ్ కావాలి మీకు తెలిసిందే. సో దీనికి కూడా మనకి ప్రింట్ అది తీయడం కోసం మనకి మళ్ళీ ఎప్సన్ L1800 విత్ 6 color ప్రింటర్. సో 6 color ప్రింటర్లో మనకి ప్రాఫిట్ ఏంటంటే 56,000 ఆఫ్ కలర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ప్రింట్ చేస్తుంది. అండ్ ఇఫ్ యూ యూజ్ మనం కలర్ క్వాలిటీ 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క వాటర్ ప్రూఫ్ ఇంక్ యూజ్ చేస్తే కనుక మీకు ఎగ్జాక్ట్ కలర్ ట్రాన్స్ఫరేషన్ మీకు దొరుకుతూ ఉంటుంది. సో వాటర్ ప్రూఫ్ ఇంక్ అండి అది, అండ్ పేపర్ యూజ్ అయితే యూజ్ చేస్తాము అది వచ్చేసి 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క డ్యూయల్ కోటెడ్ హై డెఫినేషన్ పేపర్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో చూసారు కదా, సో ఇలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ మెషినరీలో మనం ఎన్ని రకాల ఛాన్సెస్ ఉన్నాయంటే 5,000 ప్రొడక్ట్స్ మనం ప్రింట్ చేసుకోవచ్చు అండి ఇది ఒక్క మెషిన్ యూజ్ చేసి. సో మన స్టార్టప్ అలా ఉండాలి, మనం ఉన్న ప్లేస్ని చూసుకోవాలి. సో మీకు ఇలాంటివన్నీ కూడా ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ అయితే మనకు నియరెస్ట్ లొకేషన్స్ హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు మీకు నియరెస్ట్ లొకేషన్స్ పడతాయి బికాస్ ఆఫ్ బోర్డర్స్ ఎవరైతే ఉన్నారో అనంతపూర్ సంథింగ్ ఆ ప్లేసెస్ వాళ్ళు బెంగళూరు కానీ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ వాళ్ళు హైదరాబాద్ ఆఫీస్కి కాంటాక్ట్ చేయొచ్చు, చెన్నై బోర్డర్స్లో ఉన్న వాళ్ళు చెన్నై ఆఫీస్కి కాంటాక్ట్ చేయొచ్చు, అదర్ ప్లేసెస్లో ఏమైనా ఉంటే ఎందుకంటే హైదరాబాద్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ నేటివ్ పీపుల్ ఎవరైనా సరే జాబ్స్ అనేది దీనికోసం అని కానీ లైక్ కోల్కతా, ఢిల్లీ, రాయ్పూర్ ప్లేసెస్లో కూడా మనకి ఆఫీసెస్ ఉన్నాయి, అక్కడ ప్లేసెస్లో కూడా విజిట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సేమేనండి. అండ్ ఎన్ని ప్రతి చోట కూడా ట్రైనర్స్ అవైలబిలిటీలో ఉన్నారు, అందరు ట్రైనర్స్కి కూడా ప్రశాంత్ మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. సో కాబట్టి ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ద ఈక్వల్, ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ట్రైనింగ్ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో అక్కడ మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు అండ్ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మాట్లాడేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు, ఏమైనా ఇంజెక్షన్ ఏమైనా అర్జెన్సీ ఉంటే. అండ్ ఐడి కార్డ్స్ని మనం చూసాం కదా ఒక టెఫ్లాన్ టేప్ తోటి మనం తీసుకున్న ప్రింట్ డిజైన్ మీద ఫోల్డ్ చేసుకున్నాం. సో దీన్ని మనం 2 టెఫ్లాన్ షీట్స్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు 2 టెఫ్లాన్ షీట్స్. ఈ 2 టెఫ్లాన్ షీట్స్కి మధ్యలో మనం ప్లేస్ చేసుకుని దాన్ని ప్రింట్ చేస్తున్నాం. సో చూసారు కదా దీనికి 200 degrees ఆఫ్ టెంపరేచర్, మెటల్ ఐడి కార్డ్స్కి మనం యూజ్ చేస్తున్న టెంపరేచర్ అండ్ టైమింగ్ 208 degrees ఆఫ్ టెంపరేచర్ అండ్ 70 seconds ఆఫ్ టైమింగ్ని మనం యూజ్ చేసుకుంటున్నాం, 70 seconds టైమింగ్ని అండ్ 200 degrees టెంపరేచర్ని. సో ఈ చార్ట్స్ ఇవన్నీ కూడా మనకి ట్రైనింగ్ టైంలో అందజేస్తూ ఉంటారు. సో అండ్ మనం ఫ్రాంచైజీ కోసం మాట్లాడుకుంటే కనుక ఇప్పుడేదైతే మోడల్ ఉందో మనకి టైప్ ఆఫ్ మోడల్నే మనకి ఫ్రాంచైజీ మోడల్ కింద ఇస్తారండి. సో దీంట్లో ఏంటంటే ఒక స్క్వేర్ ఫీట్ మనకి 100 to 150 square feet ఆఫ్ ప్లేస్ కావాలి. సో దాంట్లో మనకి విత్ ద మెషినరీస్ విత్ రా మెటీరియల్ మనం 5 lakhs మనం స్టార్ట్అప్ చేసుకోవచ్చు. సో చాలా మందికి ఒకలాంటి భయం ఉండిపోతుంది 30+ వచ్చేసాం అండ్ ఇప్పుడు చూసుకుంటే సిచ్యువేషన్స్, జాబ్ సిచ్యువేషన్స్ చాలా మందికి లాస్ట్ ఇయర్ కరోనా ఎఫెక్ట్ వల్ల బిజినెసెస్ కానీ లేకపోతే జాబ్స్ కానీ సో ఎఫెక్ట్ అవే. సో అందుకే ప్రతి బిజినెస్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఉండదు. సో అలాగే ప్రాఫిటబుల్ బిజినెస్ విత్ ప్రాఫిటబుల్, ఎందుకంటే ఒక రోజులో ఈ మెషిన్ యూజ్ చేసుకుని మనం 1000 type ఆఫ్ ప్రొడక్ట్స్ని అంటే 1000 t-shirts మనం 1 day ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ చూసారు కదా, అట్ ఏ టైం ఒక 15 to 20 ID cards ప్రింట్ చేసుకోవచ్చు, 20 to 25 టీచర్స్ని ప్రింట్ చేసుకోవచ్చు 1 attempt. సో మనం 1 attempt మనం ఇవన్నీ ప్రింట్ చేసుకోవచ్చు. సో బీప్ సౌండ్ చూసారు కదా, 80 seconds నుంచి బ్యాక్ అవ్వగానే ఇది ఒక బీప్ సౌండ్తో మనకి ఇంటిగ్రేషన్ ఇస్తుంది. సో చూసారు కదా, సో ఇలా మనం ప్రింటింగ్ అనేది ప్రాసెస్ని చూసుకుంటూ ఉంటాం. సో
నీ ఫ్రాంచైజీ ఏదైతే ఉందో ఇది ఎందుకు ఇస్తున్నావు అంటే 30+ ఉన్న వాళ్ళకి ఒకలాంటి భయం ఉండిపోతుంది ఇప్పుడు నేను చేస్తే ఎలా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయి పిల్లలు ఉండి సో రిస్క్ తీసుకోవాలా లేదా సో దానికోసం ఏంటంటే మీకు ఈ 99 సప్లిమేషన్ లోగోతో మీరు బిజినెస్ ని స్టార్ట్అప్ చేసుకోవాలంటే రీటైల్ ఫ్రాంచైజ్ ని స్టార్ట్అప్ చేసుకోవచ్చు విత్ అవర్ లోగో లేదు విత్ అవర్ కంపెనీ 99 సప్లిమేషన్ ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ లేదు అంటారా మీరు కావాలి అనుకుంటే కనుక నెక్స్ట్ మీ కంపెనీ బ్రాండింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు సో 5 ఇయర్స్ వరకు మనం దాన్ని ఎలా పుషప్ చేయాలి ఎలా దాన్ని బిజినెస్ని ఇంక్రీజ్ చేయాలి సో దానికోసం ఛార్జ్ ఏం తీసుకోకుండా మీతో పాటు వర్క్ చేస్తుంది 99 సప్లిమేషన్ స్టార్ట్అప్ క్లినిక్ సో మీకు ఇయర్లీ ఇంక్రిమెంట్స్ని తీసుకొస్తుంది సో చూసారు కదా ఐడి కార్డ్స్లో ఏ మాత్రం మనకి ఇందులో ఏమి కనబడట్లేదు అండ్ ఎవ్రీథింగ్ ట్రాన్స్ఫర్డ్ అక్కడ సో చూసారు కదా ఐడి కార్డ్స్ ఎంత చక్కగా మనకి ప్రింట్ అయిపోయినాయో సో ఇలాగే ఐడి కార్డ్స్ని మనం అట్ ఏ టైమ్ అంటే స్కూల్ ఐడి కార్డ్స్ పీవీసీ ఐడి కార్డ్స్ కానీ మెటల్ ఐడి కార్డ్స్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు యూస్ చేశాను మెటల్ ఐడి కార్డ్స్ దీనికోసం టెంపరేచర్ 200 డిగ్రీల టెంపరేచర్ అండ్ 70 సెకండ్స్ ఆఫ్ టైమింగ్ని మనం ప్రేస్ చేసుకుంటాం సో చూసారు కదా ఈరోజు ఐడి కార్డ్స్ ఎలా ప్రింట్ చేసాము సో నెక్స్ట్ కంటిన్యూషన్ అదే మెషినరీలో మళ్ళీ ఇంకా అదర్ ప్రొడక్ట్స్ ఏం ప్రింట్ చేసుకుందామో కూడా చూద్దాం సో మనం చూస్తున్నాం కదా ఆ ప్రింటింగ్ సో నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ని ఏ ప్రొడక్ట్ని అయితే ప్రింట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ వీడియో ఏదైతే ఉందో మీకు కంటిన్యూ వీడియోస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము సో కంటిన్యూ ప్రొడక్ట్స్ని ఎలా ప్రింట్ చేస్తున్నామో చూస్తాం సో ఇప్పుడు వచ్చేసి మనం కీ చైన్స్ ఎంబ్రియాస్ కీ చైన్స్ని ఎలా ప్రింట్ చేస్తున్నామో చూస్తాం సో దీనికోసం మనం 4 డిజైన్స్ అండ్ 4 కీ చైన్స్ని తీసుకున్నాము సో ఇవి ఎలా మనం ప్రింట్ చేస్తాం సో ఫ్లాట్ ప్రెస్ మెషిన్ ఇస్ అన్ యూరోపియన్ స్టాండర్డ్ హెవీ డ్యూటీ ఫ్లాట్ ప్రెస్ మెషిన్లోనే మనం యూజ్ చేస్తాం ఇది గన్ మెటల్ చేత తయారు చేయబడ్డ మెషినరీ సో దీనికోసం కూడా మనం ప్రింటర్ని నా బ్యాక్ సెట్ ఏదైతే ఉందో అదే ప్రింటర్ని యూజ్ చేస్తున్నాము అది వచ్చేసి ఎప్సాన్ L1800 విత్ 6 కలర్ ప్రింటర్ సో మనకి 6 కలర్లో స్పెషాలిటీస్ ఏంటంటే 4 కలర్ 6 కలర్ చాలా మంది డిఫరెన్సెస్ అడుగుతారు సేమ్ వచ్చేస్తున్నాయి కానీ రాదండి దానికి దీనికి డిఫరెన్సెస్ లేకపోతే వాళ్ళు 6 కలర్ ప్రింటర్ని ఎందుకు ఇన్వెంట్ చేస్తారు వాళ్ళకి అదే ఇష్యూ ఉంటుంది కదా సో 6 కలర్లో మనకి 56,000 ఆఫ్ కలర్స్ని మనకి ప్రింటింగ్ మోడల్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ని అవుట్పుట్ తీసుకొస్తుంది సో దాంట్లో మనం ఏదైతే ఇంక్ని యూజ్ చేస్తామో అది ఎప్సాన్ ఇంక్ కాదండి దీనికోసం మనం యూజ్ చేసిన ఇంక్ వచ్చేసి 99 సబ్లిమేషన్ వారి యొక్క వాటర్ ప్రూఫ్ ఇంక్ని యూజ్ చేస్తాం సబ్లిమేషన్ని అలాగే పేపర్ని ఏదైతే ప్రింట్ రీడింగ్ కోసం యూజ్ చేస్తాము ఫోటో పేపర్ లేకపోతే నార్మల్ పేపర్ కాదు దీనికోసం ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది ఎందుకంటే ఎండ్ ప్రొడక్ట్ మీద ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దీనికోసం ఏదైతే యూజ్ చేస్తామో అది వచ్చేసి 99 సబ్లిమేషన్ వారి యొక్క జ్యువెల్ కోటెడ్ హై డెఫినిషన్ పేపర్ సో మనం ఇదే మెషిన్లో ఇప్పుడు ప్రింటింగ్ ఏదైతే ఉందో చేస్తాం సో దీంట్లో మనకి చూసారు కదా 4 కీచైన్స్ ఏమున్నాయో ఆ 4 కీచైన్స్ని మనం ఒక ఫ్లాట్ ప్రెస్ మెషిన్ 2 డిఫరెంట్ మధ్యలో ప్రింట్ చేసుకుంటాము సో ప్రింట్ చేసుకుంటాం సో దీనికి ఒక నాడ్ ఉంటుంది అడ్జస్టబుల్ నాడ్ అండ్ మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడం కోసం డిజిటల్ మీటర్ కూడా పెట్టేసింది ఈ డిజిటల్ మీటర్ ఏంటంటే సెల్సియస్లో వర్క్ చేస్తుంటుంది సో టెంపరేచర్ అండ్ టైమింగ్స్ వచ్చేసి మనకి 200 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ 60 సెకండ్స్ని మనం టైమింగ్ని పెట్టుకుంటూ ఉంటాం సో మనకి ఏదైతే ఫ్రాంచైజీ మోడల్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుందో అదే ఫ్రాంచైజీ మోడల్స్ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండి 5 లాక్స్ విత్ రీటైల్ ఫ్రాంచైజీని స్టార్ట్అప్ చేసుకోవచ్చు దీనికోసం మనకి కావాల్సింది ఒక స్పేస్ 100 to 150 square feet మనకి స్పేస్ కావాలి విత్ మెషినరీ విత్ రా మెటీరియల్ 5 లాక్స్లో మనం స్టార్ట్అప్ చేసుకోవచ్చు రీటైల్ ఫ్రాంచైజీని సో దీంట్లో ఏంటంటే మనకి 99 సోబల్ మెషిన్ ఏదైతే ఉందో విత్ లోగో విత్ కంపెనీ ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ అది యూజ్ చేసుకుని మనం 5 ఇయర్స్ మీకు 5 ఇయర్స్ మన కంపెనీ నుంచి సపోర్ట్ ఉంటుంది సో మనకి ఎలాంటి ఎందుకంటే ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసిన దానికి కూడా ఒడిదుడుకులు కంపల్సరీ ఉంటాయి అప్ డౌన్స్ ఉంటూ ఉంటాయి సో అవన్నీ అధిగమించి ముందుకు వెళ్ళాలి మీకు ఏమైనా ఇష్యూ ఏదైనా కంపెనీ బ్యాక్ సైడ్ ఉండాలి అనుకుంటే మన కంపెనీ మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది లేదు నా కంపెనీ అంటే నా ఓన్ నా బ్రాండింగ్ నేను చేసుకుంటానంటే అలా కూడా మీరు మీ ఓన్ బ్రాండింగ్తో స్టార్ట్అప్ చేసుకోవచ్చు సో దీంట్లో మీకు పెర్ ఇయర్ 1 సంవత్సరంలో మనకి 12 లక్షల వరకు మనం సంపాదించుకోవచ్చు సో మనం చేసుకునే వర్క్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇది ఎప్పుడైతే టైమింగ్ బ్యాక్ వెళ్తుందో అది మనకి ప్రింటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది మిషన్ వచ్చేసి బ్లాక్ మెటల్ అండి గన్ మెటల్తో తయారు చేయబడ్డ మిషనరీ సో దీంట్లో ఏంటంటే అట్ ఏ టైం మనకి కీ చైన్స్ కానీ లేకపోతే మెటల్ ఐడి కార్డ్స్ కానీ ఏదైనా ప్రింట్ చేసినప్పుడు మనకి కంటిన్యూస్లీ అంటే ఒక 20 to 25 పీసెస్ని అట్ ఏ టైం ప్రింట్ చేసుకోవచ్చు దీనివల్ల మన టెంపరేచర్ టైమింగ్స్ అన్నీ కూడా కలిసి వస్తాయి అలాగే ఇదే మెషిన్ యూజ్ చేసుకుని మనం సో చూడండి ఎంత చక్కగా మనకి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయిందో సో ఇలా చక్కగా మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు విత్ క్వాలిటీ ఆఫ్ పేపర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇంక్ లేకపోతే మనకి చాలా ఇష్యూ వస్తుందండి కలర్ క్వాలిటీస్లో మీరు చూడవచ్చు ఇక్కడ ఏ మాత్రం కలర్ క్వాలిటీలో ఇష్యూస్ లేకుండా మనం చక్కగా దీన్ని ప్రింట్ చేసుకున్నాం చూసాం కదా
సో ఇది టూ కీ చైన్స్ అలాగే మనకి ఇంకో టూ కీ చైన్స్ విత్ సెట్ మనకి రెడీ అవుతుంది సో ఇలా డిఫరెంట్ కలర్స్లో మనకి సింపుల్ సింపుల్ చిన్న చిన్న కీ చైన్స్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ వన్ డేలో మనకి 50 కీ చైన్స్ 100 కీ చైన్స్ ఉన్నాయి అట్ ఏ టైమ్ ఒక టూ సైడ్ ఒక టూ టైమ్స్ రెండు సార్లు మనం ప్రింట్ చేసామంటే అయిపోతుంది సో ఇలా మనం కీ చైన్స్ మనం ప్రింట్ చేసుకోవచ్చు అట్ ఏ టైమ్ సో ఇదే మెషిన్లో టీ షర్ట్స్ అయితే చూసుకుంటే కనుక మనకి 500 to 1000 కీ చై 1000 టీ షర్ట్స్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది 1 మినిట్లో మనం ఒక ప్రొడక్ట్ని మనం ప్రింట్ చేసుకుంటాం ఎప్పుడైతే మన డిజైన్స్ అన్ని రెడీ చేసుకుంటామో ప్రింటర్ ప్రింట్ తీసుకున్నాక వన్ బై వన్ మెషిన్స్ ఆన్ చేసుకుంటాం డైరెక్ట్ ప్రింట్ అండి సో ఇవన్నీ ట్రైనింగ్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ అవుతూ ఉంటాయి మనకి నియరెస్ట్ లొకేషన్స్లో సో మీకున్న నియరెస్ట్ లొకేషన్స్ వచ్చేసి చెన్నై హైదరాబాద్ అండ్ బెంగళూరు ఇది కాకుండా మనకి అదర్ లొకేషన్స్లో కూడా బిజినెసెస్ అంటే ఆఫీసెస్ ఉన్నాయి అవి వచ్చేసి మనకి ఢిల్లీ కోల్కతా అండ్ రాయ్పూర్ సో కీచర్స్ చూడండి అంత చక్కగా అంత ముద్దుగా డబల్ సైడ్ కీచర్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనం చేసిన సింగిల్ సైడ్ కీచర్స్ని సో డ్యూ బో సైజ్ ఉంటుంటే మనం బో సైజ్ని ప్రింట్ చేసుకోవచ్చు సో కీచర్స్ చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో సో ఇలా మనం డిఫరెంట్ కలర్స్ సో ఇలా కలర్ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే క్వాలిటీ ఆఫ్ ఇంక్ అండ్ పేపర్ని మస్ట్ అండ్ షుడ్గా మనకి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ని యూజ్ చేయాలి అప్పుడే మనకి ప్రింటింగ్ క్వాలిటీలో ఎక్కడ ఏమాత్రం మార్పు అన్నది రాదు చూసారు కదా ఈరోజు ఒక కీచర్స్ ఎలా ప్రింట్ చేసామో మళ్ళీ కంటిన్యూషన్లో నెక్స్ట్ అదర్ ప్రొడక్ట్ని మనం ప్రింట్ చేసి చూద్దాం సో ఇప్పుడు మనం ఏదైతే ప్రింట్ చేస్తున్నామో అది వచ్చేసి ఒక సిలికాన్ కవర్ ఒక గ్లాస్ కవర్ సో ఇవి కవర్స్ యాక్చువల్గా ఇప్పుడిప్పుడే మనకి మార్కెట్లోకి బిజినెస్ చెకింగ్ కోసం వస్తున్నాయి అన్నమాట సో ఫ్రీ ఫ్లెడ్జ్ అంటే మనకి ఇప్పుడు దీని టైప్ ఆఫ్ న్యూ ట్రెండ్ న్యూ ఐటమ్స్ మనకి ఇన్వెంట్ అవుతూ ఉంటాయండి సబ్లిమేషన్లో అదే మనకు ఉన్న స్పెషలైజేషన్ సో ఇది గ్లాస్ ఓకే సో గ్లాస్ది ఇది వచ్చేసి మనకి సిలికాన్ మొబైల్ కవర్ సో ఈ రెండింటిని మనం ప్రింట్ చేస్తున్నాం ఇప్పుడు సో దానికోసం మనం తీసుకున్న డిజైన్స్ సో సిక్స్ మొబైల్ కవర్స్ మనం ప్రింట్ చేస్తున్నాము ఇప్పుడు గ్లాస్ అండ్ సిలికాన్ మొబైల్ కవర్ చేసి సో చూసారు కదా డిజైన్స్ నరే మస్తు మస్తుగా ఉన్నాయి సో సింపుల్ అండి ఇది నార్మల్ కవర్కి మనం డిజైనర్ కవర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం అంటే ఒక అద్భుతం మనం చేస్తున్నాం అనమాట ఇప్పుడు వచ్చి మొన్నటి వరకు మనం బయట ఉన్న మొబైల్ కవర్స్ని ప్రింట్ తీసుకున్నాం అది ఏదో డిజైన్ ఇస్తే ఆ డిజైన్లో మనం చూస్ చేసుకుంటాం ఇప్పుడు అలా కాదు మనకి నచ్చిన డిజైన్ని మనకి నచ్చిన డిజైన్ అంటే మనకి నచ్చిన డిజైన్స్ని మనం ఎంచుకోవచ్చు మనకి ఫొటోస్ కానీ మన ఫొటోస్ కానీ కిడ్స్ ఫొటోస్ కానీ దేవుడి ఫొటోస్ కానీ డిజైనర్ టైప్ ఆఫ్ చాలామందికి చాలా డిఫరెంట్ థాట్స్ ఉంటాయి సో ఇవన్నీ మనం చక్కగా ఇంప్లిమెంట్ చేసుకుని డిజైనర్ మొబైల్ కవర్స్ని తయారు చేసుకోవచ్చు సో అట్ ఏ టైమ్ దీంట్లో కూడా మనం ఒక 15 మొబైల్ కవర్స్ మనం ప్రింట్ చేసుకోవచ్చు సిలికాన్ మొబైల్ కవర్స్ అండ్ గ్లాస్ మొబైల్ కవర్స్ సేమ్ యాజ్ ఇట్ దానిపైన ఒక షీట్ వస్తుంది ఆ షీట్ మీద మనం ప్రింట్ చేస్తాము అండ్ దానిపైన పేస్టింగ్ చేస్తాం సో ఐ విల్ షో యూ మీకు కొంచెం ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది మీరు చూడండి సో ఆల్రెడీ ప్రశాంత్ అక్కడ సిలికాన్ కవర్స్ ఇవన్నీ కూడా మనకి ప్రింట్ ఏం చేస్తుందంటే ఒక షీట్ తీసి ఆ షీట్ని మనకి అంటిస్తాం దానివల్ల ఏమవుతుందంటే ఆ షీట్ మనకి అంటించిన తర్వాత దాన్ని మనం దీంట్లో ప్లేస్ చేసుకుంటూ ఉంటాం ఒక 15 to 25 మొబైల్ కవర్స్ని మనం యూజ్ చేస్తాం సో ఆల్రెడీ మనం దీంట్లో మొబైల్ కవర్స్ని పెట్టేసాం సో 6 మొబైల్ కవర్స్ని పెట్టేసుకుని దాన్ని మనం పైనుంచి ప్రింట్ చేసుకుంటాం డన్ సో దీనికోసం మనం తీసుకున్న టెంపరేచర్ 200 degrees ఆఫ్ టెంపరేచర్ 70 seconds ఆఫ్ టైమింగ్ సో దీన్ని కూడా మనం చక్కగా ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు అనమాట సో ఇదే మెషినరీ చెప్పాను కదా ఇట్స్ యూరోపియన్ స్టాండర్డ్ హెవీ డ్యూటీ ఫ్లాట్ ప్రెస్ మెషిన్ యూజ్ చేసుకుంటున్నాం గన్ మెటల్ చేత తయారు చేయబడ్డ మెషినరీ దీనికోసం కూడా మనం ప్రింటర్ని యూజ్ చేసుకుంటాం ఆ ప్రింటర్ వచ్చేసి ఎప్సన్ L1800 అండ్ మళ్ళీ మనం ఆడుకోవచ్చు చక్కగా ఫ్రాంచైజీ మోడల్ కోసం ఫ్రాంచైజీ మోడల్ మీకోసమే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిందండి ఫ్రాంచైజీ మోడల్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒకటే ప్రొడక్ట్ మీద కాకుండా 5 lakhs ఎందుకంటే బిజినెస్ ఇన్వెస్ట్ చేయడానికి బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవడానికి మినిమం టు మినిమం ఒక మీకు ఐడియా ఉంటుంది కానీ అందరూ అనుకుంటే 30,000-40,000లో స్టార్ట్ చేద్దాం సో మీకు శాంపిల్ చూపిద్దామని అన్నాను కదా ఇది గ్లాస్ ఇది సిలికాన్ సో ఇలా మనం ప్రింటింగ్ అన్నది దీన్ని చేసుకుంటూ ఉండొచ్చు అనమాట సో దీన్ని మనం డిజైనింగ్ ఇలా చేసుకుని మనం ప్రింట్ చేసుకుంటాం ఆఫ్టర్ ప్రింటింగ్ దాని మీద పేస్టింగ్ చేసుకుంటాం సో చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి ఒక 30,000లో 50,000లో 1,00,000లో స్టార్ట్అప్ చేసేస్తాం దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుందంటే కొంచెం ఇబ్బంది పడినా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ మనం రెడీ చేసుకుంటే ఆల్ మెటీరియల్స్ని యూజ్ చేసుకుంటే మనకి ప్రోడక్ట్ ప్రాబ్లం ఉండదు లేకపోతే ఇష్యూ ఏమవుతుందంటే ప్రింటింగ్ టైంలో మనకి అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు స్టాండర్డ్ మనకి నించోదు కొంతకాలానికి వాష్అవుట్ అయిపోతాం సో అలా కాకుండా స్టాండర్డ్గా నించోడం కోసం మేము
అదే విషయాన్ని చెప్తూ ఉంటాము. చాలా మంది సర్టిఫికెట్ అయితే ఇంతే అమౌంట్ అయితే మేము స్టార్ట్ చేస్తాం అనుకుంటాము అంటారు. బట్ ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే అది అమౌంట్లో స్టార్ట్ చేస్తే మనకి అక్కడ నిలదొక్కుకోవడం కష్టం. ఎందుకంటే మనల్ని కొట్టేవాడు వెనకాల నుంచి వస్తాడు. సో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్తో ఉండాలి, అప్డేటింగ్ మార్కెటింగ్ పనులు చేసుకుంటూ ఉండాలి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పనులు మనం చేసుకుంటూ బిజినెస్ చేస్తున్నాం కదా, ఎప్పుడు పడితే అప్పుడు సెలవు తీసుకుంటాను నేను, ఎప్పుడు హాయిగా నేను పొద్దున్న ఎప్పుడో వెళ్తాను, రాత్రి ఎప్పుడో వెళ్తాను, ఒకసారి చూస్తూ వచ్చేస్తాను, పనులు చేస్తున్నాను కదా. ఎప్పుడు రండి, మన వర్క్ మనం కంప్లీట్ చేసుకోకపోతే, మన శ్రమ మనం పడకపోతే ఆ బిజినెస్ ఎప్పుడూ కూడా విస్తరించదు. చాలామంది చూసింటారు, చాలా పెద్ద పెద్ద బిజినెస్ చేస్తూ ఉంటారు, వాళ్ళంతా పార్టీస్ పబ్సే కాదు, ఎవ్రీ డే రీడింగ్ అండి. ఎవ్రీ డే కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండే, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఏమవుతున్నాయి, అసలు ఏంటి జరుగుతున్నాయి, అసలు మనం ఇంకా ఏం నేర్చుకోవచ్చు. నేను ఇంకా చదువుతుంటే టైం సరిపోవట్లేదు నా వర్క్ కూడా. బట్ ఇన్ని కొత్త విషయాలు కదా మనకి తెలియనివి, తెలుసుకోవాల్సినవి, పాత పురాణాల్లో చెప్పినవి విషయాలు నేర్చుకుంటుంటే అసలు నిజంగా చాలా ఎగ్జైటింగ్ అండ్ చాలా అసలు బాగున్నాయంటే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. బట్ టైమింగ్ దొరకట్లేదు. సో టైం ఎవరికున్నా సరే లెర్న్ న్యూ థింగ్స్. మన సాంస్క్రిట్, మన కల్చర్ ఏంటి, ఇండియన్ కల్చర్, చాలామంది ఇండియన్ కల్చర్నే మర్చిపోతున్నారు, వదిలేసి వెస్ట్రన్ కంట్రీస్ ట్రెండ్. ఎప్పుడో ఒకసారి పర్వాలేదండి వెస్ట్రన్ కంట్రీది. మన మార్పు అంటే మంత్లో ఒకసారి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ అని, డిఫరెంట్ టైప్ ఆఫ్ అవుటింగ్ అని, ఇది ఓకే. మనం రోజు కల్చర్ వెస్ట్రన్ సైడ్ ఆఫ్ కల్చర్ని మనం మనలో తీసేసుకుంటున్నాం. సో దానివల్ల మనకి ఎఫెక్ట్స్ తప్ప ఏమీ ఉండట్లేదు. సో నేర్చుకోండి, మన కల్చరే మనకి ఇప్పటికి ఇక్కడ మనం నుంచున్నాం అంటే. సో భూమి ఎలా ఉంది, భూమిలో ఎంత చక్కని ఇన్ని మూవీస్ వస్తున్నాయి, పాజిటివ్గా ఒక్కడు తీసుకోవట్లేదు, అన్నీ అందులో నెగిటివ్స్ ఎలా మనం ఆడుకోవాలి. సో చూసారు కదా, మనం ఆల్రెడీ చూసేసాము ఎలా ప్రింట్ అయినాయో, 4 at a time మనం ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు మిగతా నేను పేస్టింగ్ కూడా మీకు ఎలా చేసామో చూపిస్తాను నేను. సో ఫ్రాంచైజీ మోడల్ కోసం మనం అడుగుతున్నాం కదా, ఫ్రాంచైజీ మోడల్లో మనకి మీకు అందుబాటులో అనమాట 5 lakhs నుంచి రిటైల్. ఓకే, సో చూడండి ఇది కూడా ప్రింట్ అయిపోయింది మనకి. డిజైన్ చూసారు కదా, కలర్ కంప్లీట్ షేడ్, ఇది సిలికాన్, సిలికాన్ కవర్ మీద ఇలాంటి షీట్ వస్తుంది, ఆ మొబైల్ కవర్కి అటాచ్డ్గా ఉంటుంది, దాంతో మాత్రమే ప్రింట్ చేసుకుంటాం. మళ్ళీ చెప్తాను, మొబైల్ కవర్తో పాటు వస్తుందండి ఇది, డిఫరెంట్గా రాదు మళ్ళీ మనకి. అంటే ఒకసారి ప్రింటింగ్ రాంగ్ అయితే మనం ఏం చేయలేం, దాన్ని బట్టి మనం ప్రింట్ చేసుకోవాలి. సో అలాగే గ్లాస్ కవర్ కూడా అయిపోయింది మనకి. సో మనకి గ్లాస్ కవర్ కూడా అయిపోయింది. సో గ్లాస్ కవర్ ఇది కూడా పేస్టింగ్ నేను చూపిస్తాను చూడండి ఒకసారి, ఇది ఇందాక చూడలేదు కదా. సో ఫస్ట్ సిలికాన్ కవర్ ఏదైతే ఉందో, సో సిలికాన్ కంప్లీట్ సిలికాన్, దాని పైన ఉన్న షీట్ని తీసేసాము, అది గమ్మింగ్ లోపల ఉంటుంది, ఎగ్జాక్ట్గా దాని గమ్మింగ్ అంటించాలండి, లేకపోతే ఎక్కడైనా బబుల్స్ వచ్చినా ఏం చేసినా అది మొత్తం పోతుంది. సో కాబట్టి కంప్లీట్ చక్కగా లోపల నుంచి ఫోల్డింగ్స్ చేసుకుని దాన్ని టై చేసుకోవాలి, అంటే లాక్ చేయాలన్నమాట. సో అలా మనం లాక్ చేస్తాం దాన్ని. ఇది మన సిలికాన్ కవర్ ప్రింటింగ్ మనం చూస్తున్నాం. సో చూసారు కదా, ఇదే సిలికాన్ కవర్ని మనం అట్ ఏ టైం ఒక 15 మొబైల్ కవర్స్ని మెషిన్లో ప్రింట్ చేసుకోవచ్చు. అంటే ఒక్కసారికి 15 మొబైల్ కవర్స్ని మనం ప్రింట్ చేసుకుంటే రోజంతట్లో ప్లస్ 1000+ మొబైల్ కవర్స్ని ప్రింట్ చేసుకోవచ్చు అండి. సో చూసారు కదా ఎంత చక్కగా మనకి ప్రింటింగ్ అయిందో. సో ఎప్పుడు కూడా సబ్లిమేషన్లో ప్రొడక్ట్స్ న్యూ థింగ్స్ వస్తూనే ఉంటాయండి, అదే ఒక్కటే ప్రాఫిట్. ఇది గ్లాస్ది, ఈ గ్లాస్ని ఎలా ప్రింట్ చేస్తున్నాం చూడండి. అంటే ప్రింట్ చేసేసాము, దాన్ని మళ్ళీ మనం పేస్టింగ్ చేస్తాం, దానికి కూడా సేమ్ గమ్మింగ్ ఉంటుంది, ఆ గమ్మింగ్ని తీసేసుకుని చూసారు కదా అది లోపల అంతా గమ్ అనమాట. సో ఈ గ్లాస్ కవర్ని మనం యాడ్ చేసుకుంటాం. అసలు నేను కూడా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే అంత చక్కగా అది మిస్మరైజింగ్లో ఉంది కదా, అంత చక్కగా గ్లాస్ కవర్ దానిపైన అటాచ్ అయిపోతుంది, సూపర్ అసలు. కానీ ఇది న్యూ మొబైల్ థింగ్స్ మొబైల్స్ అండి, ఇప్పుడు హెవీ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం మాత్రమే వస్తున్నాయి. సో చూసారు కదా, సో చూడండి సిలికాన్ మొబైల్ కవర్, గ్లాస్ మొబైల్ కవర్, గ్లాస్ కనిపిస్తుంది కదా ఎంత చక్కగా ఉందో. అలా ప్రింటింగ్ మనం చక్కగా అద్భుతంగా చేసుకోవచ్చు. నార్మల్ మొబైల్ కవర్ బ్లాంక్ వైట్ దానికి తీసుకొచ్చి మనం ఫుల్ అద్భుతంగా మనం దీన్ని తయారు చేసుకున్నాం, ఇది మన ఇన్వెన్షన్. అలాగే మనకి నచ్చిన డిజైన్ని మనం నచ్చినట్టుగా మనం ప్రింటింగ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఈరోజు మళ్ళీ మనం ఇప్పుడు వీడియోలో మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేస్తున్నాను నేను, ఈ మెషిన్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సిలికాన్ అండ్ గ్లాస్ కవర్స్ని ఎలా ప్రింట్ చేస్తున్నామో చూసాము. సో దీనికోసం కూడా ప్రింటర్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ ప్రొడక్ట్స్ని మనం తీసుకుంటున్నాము అంటే మ్యాజిక్ కుషన్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇది కూడా మెషిన్, ఫ్లాప్లెస్ మెషిన్ అంటే చూసే కదా. ఇప్పుడు ఒక మ్యాజిక్ కుషన్ అంటే ఫ్లాట్గా ఉన్న ప్రతి ఐటమ్ని కూడా మనం ఇదే మెషిన్లో యూజ్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఏదైతే ప్రొడక్ట్ని ప్రింట్ చేస్తాం దట్ ఈస్ మ్యాజిక్ కుషన్ మీద మనం ప్రింట్ చేస్తాం. సో మనకి మ్యాజిక్ కుషన్ చూద్దాం ఇక్కడ.
చూడండి అద్భుతమైన మ్యాజిక్ క్వశ్చన్. సో ఆల్రెడీ ఇది పెటల్స్ ని మనం చక్కగా సెట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. సో కాబట్టి నేను చూడకూడదు. సో ఈ కలర్ మ్యాజిక్ క్వశ్చన్ ని మనం ప్రింట్ చేసుకుంటున్నాము. సో అది ఏదైతే అడ్జస్టింగ్ పోతుందో సో అప్పుడు ప్రింటింగ్ పెటల్స్ మీద ప్రింట్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ప్రింట్ చేసుకోవాలి. ఓకే, సో దీని కూడా ఇదే మెషిన్ ఫ్లాట్రస్ మెషిన్ ఏదైతే ఉందో మనకి అది యూజ్ చేసుకుని మనం ప్రింటింగ్ అనేది చేస్తున్నాం. సో ఫ్లాట్రస్ మెషిన్లో ఏంటంటే ఏదైతే మనం ఫ్లాట్రస్ మెషిన్ యూజ్ చేస్తున్నామో అది వచ్చేసి యూరోపియన్ స్టాండర్డ్ హెవీ డ్యూటీ ఫ్లాట్రస్ మెషిన్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో దీనికోసం కూడా మనం సబ్లిమేషన్ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి మనం ప్రింటర్ని ప్రిఫర్ చేసుకుంటాం. సో ప్రింటర్ A3 సైజ్ ఎప్సోన్ L1800ని యూజ్ చేస్తున్నాను నేను. సో దీంట్లో 6 కలర్ ప్రింటర్ కాబట్టి 6 కలర్ ఇంక్ యూజ్ చేస్తాం. సో 6 కలర్ ఇంక్ ఏదైతే యూజ్ చేస్తున్నా వచ్చేసి 9 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క వాటర్ ప్రూఫ్ ఇంక్ యూజ్ చేస్తాం. అలాగే పేపర్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఏదైతే యూజ్ చేస్తామో అది వచ్చేసి 9 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క జ్యువెల్ కోటెడ్ హై డెఫినేషన్ పేపర్. మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ మనం ఎగ్బర్ ప్రింట్ కలిగే ఒకసారి మనం ప్రింట్ జస్ట్ పెటల్స్ ఏదైతే చెంకీ ఉన్నదో ఆ చెంకీని ప్రాపర్గా ప్లేస్ కోసం మనం ఒక్కసారి ప్రింటింగ్ చేసుకుంటాము. సో తర్వాత ఇదిగో డిజైన్ మనం తీసుకున్నాం A3 సైజ్ 16x16 సైజ్ అండి. అది కంప్లీట్ క్వశ్చన్ మీద మనం ప్రింట్ చేస్తున్నాము. ఆ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మనకి ట్రైనింగ్ టైంలో చెప్తారు. అడిగితే చక్కగా అన్ని ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి మనకి. మీకు ఉన్న నియరెస్ట్ లొకేషన్స్ వచ్చేసి చెన్నై హైదరాబాద్ అండ్ బెంగళూరు మనకున్న నియరెస్ట్ లొకేషన్స్. అదర్ ప్లేసెస్లో కూడా మనకి ఉన్నాయి. అదర్ ప్లేసెస్ వచ్చేసి మనకి బెంగళూరు వరకు చెప్పేసాను నేను, ఢిల్లీ, రాయ్పూర్ అండ్ కోల్కతా. ఈ 3 ప్లేసెస్ మనకి అంటే నియరెస్ట్ కాకపోయినా ఎవరైనా ఆ ప్లేసెస్లో ఉంటే విజిట్ చేసి మనం చక్కగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు మనం ప్రింట్ చేయడం కోసం 60 seconds ఆఫ్ టైమింగ్, 200 degrees ఆఫ్ టెంపరేచర్ అని పెట్టుకున్నాం. 60 seconds అండ్ టెంపరేచర్ అండ్ టైమింగ్స్ మనకి 100 seconds. ఓకే, 100 seconds ఆఫ్ టైమింగ్ అండి, 200 degrees ఆఫ్ టెంపరేచర్లో మనం ప్రింట్ చేసుకున్నాము ఈ మ్యాజికల్ క్వశ్చన్ని. సో ఈ మ్యాజికల్ క్వశ్చన్స్ తో మనకి కూడా గిఫ్టింగ్ ఎప్పుడు ప్రతిదీ బేస్ అంతా కూడా మన గిఫ్టింగ్ మీద బేస్ ఉంటుంది. అలాగే ఎవరైనా సరే ఫ్రాంచైజీ మోడల్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రాంచైజీ మోడల్. ఎవరికైనా సరే స్పేస్ వచ్చేసి 100 నుంచి 150 square feet మనకి స్పేస్ కావాలి. అండ్ 5 lakhs నుంచి స్టార్ట్, 5 lakhs రిటైల్ ఫ్రాంచైజీ స్టార్ట్ అవుతుంది. దాంట్లో మనకి మెషినరీ అండ్ రా మెటీరియల్తో స్టార్ట్ అవుతుంది. 1 year మనకి ఇన్కమ్ 1 to 12 lakhs మధ్యలో మనకి ఇన్కమ్ 1 జనరేట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఇంప్రూవ్మెంట్స్ ఆఫ్ ఉంటుంది. సో మీకు మన ఫ్రాంచైజీ వల్ల లాభం ఏంటంటే మీకు బిజినెస్ని పడకుండా ఓకే మనం ఎలా అప్ చేసుకోవాలి అన్న దాని కోసం నేర్చుకుంటాం. అలాగే ఇంకా మీ బ్రాండింగ్తో మనం స్టార్ట్ చేసుకోవాలంటే మీ బ్రాండింగ్తో స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు 99 సబ్లిమేషన్ ఇండియాస్ నెంబర్ 1 కంపెనీతో మనం లోగోతో మనం వర్క్ చేయాలనుకుంటే కూడా మనకి అది కూడా పాసిబిలిటీ ఉంది. సో అది మీ చాయిస్, మీరు ఎలాగైనా స్టార్ట్అప్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్లో ఏంటి ప్రాఫిట్ అంటే గిఫ్టింగ్ బిజినెస్ వచ్చేసి ఎప్పుడు కూడా ఎవరిగ్రీన్ అండి. అండ్ సబ్లిమేషన్ బిజినెస్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాం. ఎవ్రీ ప్రొడక్ట్ కొత్త ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాయి, కొత్త ప్రింటింగ్ అవుతూనే ఉంటాయి. ఇప్పటికీ ఆ మగ్స్ మీద ప్రింట్ అవుతూనే ఉన్నాయి, ఇప్పటికీ ఆ క్వశ్చన్స్ మీద ప్రింటింగ్ అవుతూనే ఉన్నాయి. బికాజ్ అది డిఫరెంట్ అనమాట. ఒకసారి ఒక గిఫ్ట్ ఇచ్చిన తర్వాత రెండు వరకు ఇవ్వకూడదు లేదు వాళ్ళ వాళ్ళ ఫొటోస్తో. మళ్ళీ ఆ క్వశ్చన్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా మన ఇన్వెన్షన్స్ వస్తూనే ఉన్నాయి. సో చూసారు కదా, ఈరోజు మనకి 100 seconds ఆఫ్ టైమింగ్లో మ్యాజిక్ క్వశ్చన్ మీద ప్రింటింగ్ కూడా అయిపోయింది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఈ ఒక్క మెషిన్ యూజ్ చేసుకుని మనం ఏదైనా ప్రొడక్ట్ చూడండి, దీంట్లో అసలు ఏం లేదండి, మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఖాళీ వైట్ కలర్ ఇందాక ఎంత పింకిష్లో కనిపించింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిజైన్ ఎంత బాగుందో, సూపర్ డిజైన్ ప్రింట్ అయిపోయింది. సో చూసారు కదా, నార్మల్ మ్యాజిక్ క్వశ్చన్ మీద ఎంత ఎక్స్ట్రాడినరీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే కొత్త క్వశ్చన్. సో దీంట్లో మనం కలర్ మనకి ఫ్లిప్, ఆ కలర్ కూడా చూసారు ఎంత మంచి కలర్ మనం ప్రింట్ చేసుకున్నాము. ఇలా రకరకాల కలర్స్, ముందు మ్యాజిక్ క్వశ్చన్ ఇన్ని కలర్స్ వచ్చేవారు, అలా వచ్చి కొద్ది ఇన్వెన్షన్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్. ఎందుకంటే మనకున్న అవుట్పుట్ సోర్సింగ్ ఫస్ట్ చూస్తుంది, అవుట్పుట్ సోర్స్ బాగుంటే కనుక దాని మీద ఇన్వెన్షన్ ఆఫ్ కలర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకి ఇన్వెంట్ అవుతూ వస్తుండే. అలాగే సప్లిమేషన్లో బిజినెస్ మనకి ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్షన్ వస్తూ ఉంటే. సో కొత్త ఇప్పుడు బోర్ కొట్టనివ్వదు. అండ్ మెటీరియల్స్ కొత్తగా ఫస్ట్ టీషర్ట్స్ మీద సప్లిమేషన్ ట్రాన్స్ఫర్, ఆ తర్వాత చూడండి ఫస్ట్ చూడండి ఎంత చక్కగా ప్రింటింగ్ అంటే అయిపోయిందో. సో ఇలా మనం ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు. వావ్, సూపర్ కదా. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ఈ మ్యాజికల్ క్వశ్చన్ ఈ ప్రింటర్లో యూస్ చేసుకుని మనం ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చూసాం కదా ఈరోజు మళ్ళీ మ్యాజికల్ క్వశ్చన్ సేమ్ ప్రింటర్ సేమ్ ఫ్యాక్ట్రస్ మెషిన్ మీద ఎలా ప్రింట్ చేస్తామో, ఇప్పుడు నెక్స్ట్ అప్డేటెడ్ నెక్స్ట్ ప్రొడక్ట్ మనం ఎలా ప్రింట్ చేస్తున్నామో మళ్ళీ చూద్దాం. సో ఇదే మెషిన్ మీద మనం ప్రింటింగ్ అనేది చేస్తాం. సో మనం నెక్స్ట్ ప్రొడక్ట్ కోసం మాట్లాడుకుంటున్నాం కదా, నెక్స్ట్ ప్రొడక్ట్ మనం ఏదైతే ఈ మెషిన్ మీద ప్రింట్ చేస్తామో అది వచ్చేసి కిడ్స్ మాస్క్ అండి. సో పిల్లల యొక్క మాస్క్ మనం ఎంత చక్కగా ప్రింట్ చేసుకోవచ్చో చూడొచ్చు. సో దీనికోసం మనం 2 small మాస్క్స్ తీసుకున్నాం, అలాగే దానికోసం 2 different types of designs తీసుకున్నాం. సో ఈ రెండింటిని ఫస్ట్ దీంతో మనం అటాచ్ చేసుకుంటాం.
సో అండ్ అటాచ్ చేసుకుని సేమ్ మళ్ళా ఇదే ఫ్లాట్ ప్రెస్ మెషిన్ యూరోపియన్ స్టాండర్డ్ హెవీ డ్యూటీ ఫ్లాట్ ప్రెస్ మెషిన్ సో దాంట్లోనే మనం ప్రింట్ చేయబోతున్నాం సో దీంట్లో కూడా మనం మ్యాజిక్ క్వశ్చన్స్ ఒక 10 to 15 మ్యాజిక్ క్వశ్చన్స్ ని సారీ మాస్క్స్ ని మనం ప్రింట్ చేసుకోవచ్చు అండ్ ఈ మెషినరీ వచ్చేసి బ్లాక్ మెటల్ చే తయారు చేయబడ్డ మెషినరీ సో యూనిక్ మెషినరీ అండి సో విత్ వారంటీ మెషినరీ ఉంటుంది ఇది 5 ఇయర్స్ అండ్ తర్వాత మెషిన్ లో మనకి ఈ ఇదే ఒక బ్లాక్ మెటల్ వల్ల తయారు చేయబడడం వల్ల మనకి 4 సైడ్స్ ఎక్కడ ప్లేస్ చేసుకున్నా మనం ప్రింటింగ్ సేమ్ క్వాలిటీలో ప్రింట్ చేసుకోవచ్చు సో ఇలా మనం ఒక టెఫ్లాన్ టేప్ ఆ టేప్ ని యూస్ చేసుకుని జాయిన్ చేసుకున్నాం సో దీన్ని మనం 2 టెఫ్లాన్ షీట్స్ ఉన్నాయి ఇక్కడ 2 టెఫ్లాన్ షీట్స్ మధ్యలో మనం ప్లేస్ చేసుకుంటాం సో ఒక టెఫ్లాన్ షీట్స్ పెట్టేసాము దానిపైన ఇంకో టెఫ్లాన్ షీట్ ప్లేస్ చేసుకుంటాము సో ఈ డిజైన్స్ మనం ప్రింట్ చేసుకోవడం కోసం మనం సేమ్ ప్రింటర్ యూస్ చేస్తున్నామండి ఎప్సన్ L1800 A3 సైజ్ మెషిన్ 6 కలర్ ప్రింటర్ 56,000 కలర్స్ అవుట్పుట్ తీసుకొస్తుంది దీనికోసం మనం ఏదైతే ఇంక్ యూస్ చేస్తున్నామో అది వచ్చేసి 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క వాటర్ ప్రూఫ్ ఇంక్ యూస్ చేస్తున్నాం అండ్ మనం ఏదైతే పేపర్ ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూస్ చేస్తామో అది వచ్చేసి 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క జ్యువెల్ కోటెడ్ హైలీ డెఫినేషన్ పేపర్ ని మనం యూస్ చేస్తున్నాం సో చూసాం కదా ఎంత చక్కని ట్రాన్స్ఫర్స్ సో ఇప్పుడు మీకు నేను ట్రాన్స్ఫర్ అయింది కూడా చూపిస్తాను ఎంత చక్కగా టిప్ టు టిప్ మనం ఎంత చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నార్మల్ వైట్ కలర్ బేస్ ఉన్న ఒక మాస్క్ మీద ఒక డిజైనర్ లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్రాక్టివ్ మాస్క్ కింద ఎలా మనం దీన్ని తయారు చేసుకోవచ్చో చూస్తున్నాం ఈరోజు మనం సో దీంట్లో ఇంకేంటంటే ఈ వీడియో ఏదైతే ప్రొవైడ్ అవుతుందో అది 2.5 అవర్స్ 2 అవర్స్ వీడియో కింద మీకు ఉంటుందండి సో దీంట్లో మీకు ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ మెషిన్స్ స్టార్టింగ్ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసాము ఎన్ని మెషినరీస్ ఉన్నాయో ఎన్ని వీడియోస్ మనం తీసుకుంటున్నాము అండ్ అలాగే సో ఒక్కొక్క మెషిన్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నాం సో ఇప్పుడు మనం మాస్క్ ని ఎలా ప్రింట్ చేయాలో చూస్తాం సో అదేవిధంగా ఫ్రాంచైజీ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రీటైల్ ఫ్రాంచైజీ 5 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి సో 5 లాక్స్ విత్ రీటైల్ ఫ్రాంచైజీని స్టార్ట్అప్ చేసుకోవచ్చు దీనికోసం మనకు కావాల్సింది ఒక స్పేస్ 100 to 150 స్క్వేర్ ఫీట్ స్పేస్ మనకు కావాలి విత్ మెటీరియల్ విత్ మెషినరీస్ ఏమైతే కనిపిస్తుందో ఆల్ ఓవర్ ది శాంపిల్ ఎలా ఉందో అలా మనకి 5 లాక్స్ మనం స్టార్ట్అప్ అనేది చేసుకోవచ్చు అనమాట సో చూసాం కదా రిటైల్ మాస్ రిటైల్ చూడండి ఎంత చక్కగా ఉందో సో ఇలా మనం క్యూట్గా చక్కగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో దీనికోసం మనం ఆ డిజైన్ కూడా చూసారు కదా మొత్తం ఏం లేదు మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది సో ఇలా మనం డిఫరెంట్గా ప్రింట్ చేసుకోవచ్చు సో మాస్క్స్ కూడా ఇదే మెషిన్ యూజ్ చేసుకుని మనం ప్రింట్ చేసుకోవచ్చు సో ఆల్ మెటీరియల్స్ మనం ప్రింటింగ్ అనేది ఈ మెషిన్ యూజ్ చేసి మనం ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ప్రొడక్ట్ చూద్దాం ఇప్పుడు మనం నెక్స్ట్ ఏదైతే ప్రింట్ చేద్దామని ప్రొడక్ట్ని చూస్తున్నామో అది వచ్చేసి మనకి ఒక ఫ్రేమ్ ఎండిఎఫ్ ఫ్రేమ్ అని చెప్పుకోవచ్చు మనం సో ఇది ప్రింట్ చేసుకుంటున్నాం మనం సో దీని మీదకి అది అటాచ్ అవుతుంది సో దీన్ని ఎలా ప్రింట్ చేస్తాము అంటే ఎంత దానికి కూడా సేమ్ ఫ్యాక్టర్స్ మెషిన్ దీనికోసం మనం తీసుకున్న డిజైన్ ఇది ఎందుకంటే మనం తీసుకున్న ఫ్రేమ్ ఏదైతే ఉందో అది ఈ డిజైన్ అండి మిస్టర్ అండ్ మిస్సెస్ సో మీరు ఇక్కడ చూడొచ్చు మీరు అంత నల్లగా ఉంది ఎలా ప్రింట్ అయిపోతుంది అనుకుంటారు సో మీరు ఇక్కడ చూడొచ్చారు కదా ప్రింట్ పైన ఏదైతే గ్లాస్ ఒక పన్ని అంటే ఒక కవర్ ఉందో అది తీయగానే కంప్లీట్ వైట్ అది మాసిపోకుండా చేతులు పడి ఏమైనా మాయకుండా ఉండడం కోసం పైన అది ఉంటుంది సో దీన్ని మనం అటాచ్ చేసుకున్నాం సో మీరు ఇప్పుడు చూడొచ్చు అటాచ్ చేసుకున్న తర్వాత 2 ఫ్రేమ్స్ లోపల మనం దీన్ని ప్లేస్ చేసుకుంటాం 2 టెఫ్లాన్ షీట్స్ మధ్యలో ప్లేస్ చేసుకుంటాం చూసారు కదా అక్కడ నాట్ అడ్జస్టబుల్ చేస్తున్న దాని నుంచి మీకు చెప్తున్నాను నాట్ అడ్జస్టబుల్ ఇప్పుడు మనకి యూజ్ అవుతుంది ఎందుకంటే దానికి దీనికి డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం స్పేస్లో మనం దీన్ని ప్రింట్ చేయలేదు గట్టిగా నొక్కేసామంటే అది ముక్క ముక్క అయిపోతుంది సో కాబట్టి ఎంతవరకు దాన్ని అది మనం ప్రింటింగ్ చేస్తూ మనకి అర్థమైపోతుంది సో ఇవన్నీ కూడా మనకి ట్రైనింగ్స్ ఫ్రీ ట్రైనింగ్స్ ప్రొవైడ్ అవుతుందండి మనకు ఉన్న నియరెస్ట్ లొకేషన్స్ వచ్చేసి చెన్నై హైదరాబాద్ బెంగళూరు ప్లేసెస్లో మనకి నియరెస్ట్ లొకేషన్స్ ఇది కాకుండా మళ్ళీ మనకి అదర్ ప్లేసెస్లో లొకేషన్స్లో ఆఫీసెస్ ఉన్నాయి ఢిల్లీ రాయ్పూర్ అండ్ కోల్కతా సో ఈ ప్లేసెస్లో కూడా విజిట్ చేసి మనం డీటెయిల్స్ని తీసుకోవచ్చు సో ఎలా మాట్లాడాలనుకుంటే కింద ఉన్న ఫోన్ నెంబర్కి మాట్లాడితే వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు అండ్ ఇదే కాకుండా ఇప్పుడు మనం యూజ్ చేసిన మెషినరీ దీనికి కూడా సేమ్ అండి ఫ్లాట్ ప్రెస్ మెషిన్ యూరోపియన్ స్టాండర్డ్ హెవీ డ్యూటీ మెషినరీ అండ్ ప్రింటర్ కూడా ఎప్సన్ L1800 A3 సైజ్ విత్ 6 కలర్ ప్రింటర్ 6 కలర్ ప్రింటర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ మనకి A3 56,000 ఆఫ్ కలర్స్ని మనం అవుట్పుట్ తీసుకోవచ్చు అండ్ ఫ్రాంచైజ్ మోడల్స్లోకి వెళ్తే కనుక ఇదే మోడల్ ఫ్రాంచైజీ మోడల్ మనకి రీటైల్ ఫ్రాంచైజీ మోడల్ 5 లాక్స్ నుంచి స్టార్ట్ అండి సో దీంట్లో మనకి ఒక స్పేస్ కావాలి 100 to 150 స్క్వేర్ ఫీట్ మనకి దీని తర్వాత మనకి కావాల్సింది 100 to 150 స్క్వేర్ ఫీట్ అయిపోయిన తర్వాత విత్ మెషినరీస్ ఏదైతే కనిపిస్తుందో ఇప్పుడు ఆ మెషినరీ విత్ రా మెటీరియల్ మనకి అందుబాటులో దొరుకుతుంది సో ఆల్రెడీ మనం ప్రింటింగ్ అయిపోయింది సో ఫ్రాంచైజీ మోడల్ మీ కంపెనీ మీ అప్పన అంటే నాది నా కంపెనీ పేరు మీద స్టార్ట్అప్ చేసుకుందాము అనుకుంటే మీరు అలా చేసుకోవచ్చు లేదు 9 సబ్లిమేషన్తోనే కలిపి చేద్దాం అనుకుంటే 9 సబ్లిమేషన్ లోగోతో పాటు మీరు వర్క్ చేసుకోవచ్చు ఆ ప్లేస్లోని 5 ఇయర్స్ వరకు మేము మీతో మీ బిజినెస్ని అప్గ్రేడ్ చేయడం కోసం తీసుకొస్తాం పైకి దానికి
చార్జెస్ మేము కలెక్ట్ చేయం 5 ఇయర్స్ వరకు అండ్ నియర్లీ 1 ఇయర్ ఇన్కమ్ మనకి 1 to 12 lakhs వరకు ఇన్కమ్ జనరేట్ అవ్వచ్చు ఫస్ట్ ఇయర్ నుంచి. సో ఇలా బిజినెస్ ఫ్రాంచైజీ మోడల్ ఎందుకంటే చాలామంది బిజినెస్ చేయడానికి భయపడుతున్నారు కాబట్టి. సో చూసారు కదా డిజైన్ మొత్తం దాంట్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏదైతే ఇక్కడ దాని కింద అక్కడ షిఫ్ట్ అయిందో దాన్ని మనం ఒక అటాచ్ చేసుకుంటే అది మనకి ఫ్రేమ్ కింద రెడీ అనమాట MDF. సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ చూసారు కదా, ఒకే మెషినరీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ఎంత చక్కగా చేసుకుంటున్నాము. సో దీనికోసం ప్రింట్ క్వాలిటీ అండ్ ఇంక్ క్వాలిటీ బాగుండాలి. సో దీనికోసం ఏదైతే ప్రింట్ పేపర్ని యూజ్ చేస్తామో 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క జ్యువల్ కోటెడ్ హైలీ డెఫినిషన్ పేపర్ అండ్ ఇంక్ ఏదైతే యూజ్ చేస్తామో 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క వాటర్ ప్రూఫ్ ఇంక్. దీంట్లో వాటర్ మిక్సింగ్ ఏమీ ఉండదండి, దానికోసమే మీకు ట్రాన్స్ఫర్ అంత చక్కగా అవుతుంది. సో మీరు ఫ్రేమ్ చూడండి ఎంత ముద్దుగా ఉందో. సో ఇలా మనం ఫ్రేమ్స్ రెడీ చేసుకోవచ్చు, బిస్టర్ అండ్ బిసెస్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ని మనం తీసుకోవచ్చు. సో ఈరోజు మనం ఫ్లాట్ ఫేస్ మెషిన్లో ఒక MDF ఫ్రేమ్ ఎలా ప్రింట్ చేస్తామో చూసాం కదా. సో నెక్స్ట్ మళ్ళీ ఏ వీడియో అంటే నెక్స్ట్ ఈ వీడియోలో మనం ఎలాంటి ప్రొడక్ట్ని మనం ప్రింట్ చేస్తామో చూద్దాం. సో ఇప్పుడు మనం మ్యాజిక్ కుషన్ ఆల్రెడీ మనం ప్రింట్ ఎలా చేస్తామో చూసాం కదా. సో ఇప్పుడు ప్లెయిన్ కుషన్ 16x16ని ఎలా ప్రింట్ చేస్తామో చూస్తాం. సో ఇది వచ్చేసి మనకి బోత్ సైడ్స్ వైట్ కుషన్ కంప్లీట్. సో దీన్ని మనం బోత్ సైడ్స్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం ఒక సైడ్ ప్రింట్ చేస్తున్నాము. సో దీనికోసం మనం 16x16 సైజ్ కాబట్టి ఇది పెద్ద సైజ్ ఉంటుంది మనకి. సో దీన్ని మనం ప్రింట్ చేసుకుంటాం. సో దీనికోసం కూడా మనం యూజ్ చేసిన మెషిన్ వచ్చేసి ఫ్లాట్ ప్రెస్ మెషిన్ అండి. ఇదే ఫ్లాట్ ప్రెస్ మెషిన్ యూజ్ చేసుకుని మనం ప్రింటింగ్ చేసుకుంటాం. మెషిన్ యొక్క క్వాలిటీస్లో మళ్ళీ చెప్పుకుంటే అంటే ఐసెన్ యూరోపియన్ స్టాండర్డ్ హెవీ డ్యూటీ ఫ్లాట్ ప్రెస్ మెషిన్. దీనికోసం కూడా మనం ప్రింటర్ ఏదైతే యూజ్ చేస్తామో అది ఎప్సోన్ L1800 ప్రింటర్ని మనం యూజ్ చేస్తున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రాసెస్ ఏమవుతుందో. సో ఇది ప్రాసెస్ ఎందుకు చేస్తామంటే ఇక్కడ ఫోల్డింగ్స్ లేకుండా ఉండడం కోసం. మనం ఇందాక వుడ్ తీసాం కదా, సో అది లూజ్ అయిపోయింది. సో కాబట్టి దాన్ని టైట్ చేసేసాం ఒకసారి ఫోల్డింగ్స్ లేకుండా ఉండడం కోసం. ఆల్రెడీ ఒకసారి మనం ప్రింట్ చేసుకున్నాం. సో దీని తర్వాత మళ్ళీ 2 టెఫ్లాన్ షీట్స్ మధ్యలో మన కుషన్స్ని మనం ఫ్రేమ్ ప్లేస్ చేసుకుంటాం. సో దీనికోసం మనం టెంపరేచర్ ఏదైతే యూజ్ చేస్తామో 200 డిగ్రీస్ టెంపరేచర్, 200 డిగ్రీల టెంపరేచర్ 70 సెకండ్స్ ఆఫ్ టైమింగ్లో మనం ఫినిష్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఇదిలో ఫ్లాట్ ప్రెస్ మెషిన్ యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ కంటిన్యూస్లీ మీరు దీన్ని కూడా 70 సెకండ్స్ అంటే 1 మినిట్ 10 సెకండ్స్. సో కాబట్టి పర్ డేలో ఒక 500 పీసెస్ ఈజీగా మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ మెషిన్లో ఓన్లీ 1 పీస్ కాదు కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ప్రింటింగ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే ఇలాంటి ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా మనకున్న నియరెస్ట్ లొకేషన్స్లో మనకి ప్రొవైడ్ అవుతుంది. సో మనకున్న నియరెస్ట్ లొకేషన్స్ వచ్చేసి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు. ఇది కాకుండా అదర్ ప్లేసెస్లో కూడా మనకి బిజినెస్ స్టార్టప్స్ అంటే అదర్ ప్లేసెస్లో మనకి ఎక్కడైతే బిజినెస్ మీరు స్టార్టప్ చేయడం కోసం అనుగుణంగా ఆఫీసెస్ ఉన్నాయో అది వచ్చేసి ఢిల్లీ, రాయ్పూర్ అండ్ కోల్కత్తా. ఈ ప్లేసెస్లో కూడా ఎవరైనా పీపుల్ ఉంటే కనుక అంటే నియరెస్ట్ లొకేషన్స్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి విజిట్ చేసేది. కానీ చాలామంది జాబ్స్ కోసం దీనికోసం అక్కడ ఇక్కడ విజిట్ చేస్తుంటారు, అక్కడక్కడ వెళ్ళిపోయి ఉంటుంటారు. సో వాళ్ళు కూడా చాలామందికి సెక్యూరిటీ ఆఫ్ లైఫ్ కావాలి బిజినెస్లో. మనకి చాలామంది అనుకుంటారు బిజినెస్లో సెక్యూరిటీ ఆఫ్ లైఫ్ ఉండదని, కానీ సెక్యూరిటీ ఆఫ్ లైఫ్ శుభ్రంగా ఉండదు మనం వర్క్ సరిగ్గా చేసి ప్రాపర్గా సేవింగ్స్ చేసుకుంటే. అది కూడా నేను చెప్తాను ఎందుకంటే చాలామంది బిజినెస్లో డబ్బులు యాక్చువల్గా ఎక్కువ కనిపిస్తాయి. సో ఎక్కువ కనపడగానే ఇటు అటుగా మార్చేస్తుంటారు. సో చూడండి ఇలా గ్రీనిష్ కలర్లో ఉంది, ఇప్పుడు ఏం మాత్రం లేదు బికాస్ నేను యూజ్ చేసిన ఇంక్ వచ్చేసి 99 సబ్లిమేషన్ వల్ల వాటర్ ప్రూఫ్ ఇంక్ని యూజ్ చేశాను అండ్ ట్రాన్స్ఫర్ కోసం ఎంత పేపర్ యూజ్ చేశానో అది వచ్చేసి 99 సబ్లిమేషన్ వల్ల వాటర్ ప్రూఫ్ ఇంక్ని యూజ్ చేశాను. సారీ, పేపర్ని ఏదైతే యూజ్ చేశానో అది వచ్చేసి 99 సబ్లిమేషన్ వల్ల జ్యువెల్ కోటెడ్ హైలీ డెఫినిషన్ పేపర్ని యూజ్ చేశాను. సో చూసారు కదా ఎంత చక్కగా మనకి ట్రాన్స్ఫర్ అయిందో. సో ఇలాగే బిజినెస్ స్టార్టప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ స్టార్టప్స్ చేసుకోవచ్చు. నియర్లీ 5 to 10 lakhs బిజినెస్ స్టార్టప్లు కూడా మనకి ఇన్కమ్ అంటే మనకి అంత ఇన్కమ్ ఉంటేనే మనకి స్టార్టప్ అవుతుంది. సో చూడండి ఎంత చక్కగా ప్రింట్ అయింది కదా కుషన్. యుగో అక్కడ సో కుషన్ చక్కగా చూసారు కదా అంత చక్కగా ప్రింట్ చేశాము. సో ఇలా బిజినెస్ స్టార్టప్స్ చేసుకోవచ్చు మనకి. సో ప్రాపర్ బిజినెస్ స్టార్టప్ చేయాలంటే 5 to 10 lakhs మనకి ఈజీలీ పడుతుందండి. ఫ్రాంచైజీ మోడల్లో మీరు స్టార్టప్ చేసుకోవాలనుకుంటే కనుక ఫ్రాంచైజీ మోడల్లో కూడా స్టార్టప్ చేసుకోవచ్చు. రీటైల్ ఫ్రాంచైజీ మనకి 5 lakhs నుంచి. దీనికోసం స్పేస్ కావాలి మనకి 100 to 150 square feet మనకి ఒక స్పేస్ కావాలి. ఆ తర్వాత ఏదైతే మెషినరీస్ మనం ఫస్ట్ నుంచి వీడియోస్లో చూస్తున్నామో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్స్ అన్నీ విత్ రా మెటీరియల్ మనకి స్టార్ట్అప్ అవుతుంది. సో మీకు బిజినెస్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఏంటి వర్క్ని అండ్ ఆర్డర్స్ ఎలా రావాలి ఇవన్నీ కూడా మనకి దగ్గర ఉండి మార్కెటింగ్
లేకపోతే బిజినెస్ ఆర్డర్స్, ఇవన్నీ కూడా మనకి 99 సబ్లిమేషన్ స్టార్టప్ క్లినిక్ ద్వారా మనం తీసుకోవచ్చు. 99 సబ్లిమేషన్ కంపెనీతో పాటు వర్క్ చేస్తాయి. లేదు నా ఓన్ నా పేరు నా బ్రాండింగ్తో పాటు నేను చేసుకుందాము అనుకుంటారా, మీరు అలా కూడా వర్క్ చేసుకోవచ్చు. సో కంపెనీ తరఫు నుంచి అయితే మనకి 5 ఇయర్స్ వరకు విత్ నో చార్జెస్, ఏం చార్జ్ చేయకుండా ఫ్రీగా మనకి బిజినెస్ని అప్గ్రేడేషన్ కోసం మన కంపెనీ మీకోసం వర్క్ చేస్తుంది అనమాట. సో అలా మనం స్టార్టప్లో స్టార్టప్ క్లినిక్ ద్వారా మనం బ్రాంచెస్ని కూడా స్టార్టప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోడక్ట్ని ప్రింట్ చేస్తాం. అది ఎలా ఏ ప్రోడక్ట్ని ప్రింట్ చేస్తున్నామో మళ్ళీ ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోడక్ట్ ఏం ప్రింట్ చేస్తాం, కుతూహలంగా ఉంది కదా నాకు కూడా. సో నెక్స్ట్ ప్రోడక్ట్ మనం ఏం ప్రింట్ చేస్తామంటే ఒక టైల్ని మనం ప్రింట్ చేసుకుంటున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు టైల్. ఓకే, సో దానికోసం మనం తీసుకున్న డిజైన్ డిఫరెంట్. అంటే మనం ఇది ఇంటీరియర్ డిజైన్స్ కోసం వాడుకోవచ్చు అండి టైల్స్ని, అవుట్డోర్ కోసం కాకపోతే ఇంటీరియర్ మీరు ఏదైనా బిల్డర్ తోటి మీరు టైఅప్ అవుతే చక్కగా ఇలాంటి ఇంటీరియర్ డిజైన్స్ చక్కగా దాని మీద ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇష్యూ ఏమీ ఉండదు. సో ఈ డిజైన్ ఫస్ట్ మనం టైల్తో అటాచ్ చేసుకుంటాము. సో ఆల్రెడీ టైల్ మీద డిజైన్ పెట్టుకుని చూడండి అండ్ చక్కగా మనం ప్రింట్ చేసుకుంటున్నాము. సో దానిపైన ఒక టెఫ్లాన్ షీట్తో మళ్ళీ పైన బన్ లూజ్ చేసాము, బికాజ్ అది చాలా ఫ్లెక్సిబుల్గా దాన్ని ప్రింట్ చేయాలి. బట్ దీనికోసం మనం టెంపరేచర్ అండ్ టైమింగ్ నేను తీసుకున్నాము. నేను ఒక్కసారి ప్రశాంతం అడుగుతాను. టెంపరేచర్ వచ్చేసి 220 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ని తీసుకున్నాము. టైమింగ్ వచ్చేసి 350 సెకండ్స్ ఆఫ్ టైమింగ్ మనం తీసుకున్నామండి. సో దీనికోసం కొంచెం లాంగ్ టైల్స్ కదా, సో కంప్లీట్ ట్రాన్స్ఫర్ అవడం కోసం అందుకే మీకు చెప్పాను చార్ట్ ఉంటుందండి. మెటీరియల్ టు మెటీరియల్ మన ప్రింటింగ్ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైమింగ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెకండ్స్ టెంపరేచర్ని మనం వాడుతూ ఉంటాం. సో అందులో భాగంగా ఈరోజు మనం టైల్స్ అయితే ప్రింట్ చేస్తున్నాము. సో దీనికోసం మనం టెంపరేచర్ ఏదైతే యూజ్ చేస్తాం 220 డిగ్రీ టెంపరేచర్ అండ్ టైమింగ్ వచ్చేసి 350 సెకండ్ల టైమింగ్ని మనం యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్తే కనుక, నెక్స్ట్ ప్రోడక్ట్ కాదు ఇందులోనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తే కనుక దీనికోసం ప్రింటర్ సేమ్ నా బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో అప్సాన్ L1800 A3 సైజ్ 6 కలర్ ప్రింటర్ని మనం యూజ్ చేస్తున్నాము. దీనిలో కోసం నేను 6 కలర్ ఇంక్ని ఏదైతే యూజ్ చేశాను అది వచ్చేసి 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క వాటర్ ప్రూఫ్ ఇంక్ని యూజ్ చేశాను. అండ్ పేపర్ ట్రాన్స్ఫర్ కోసం మీరు ఏదైతే చూసారో A3 సైజ్ పేపర్ అండి అది. దాంట్లో మనం A3 సైజ్ ఆఫ్ పేపర్ వచ్చేసి 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క జ్యువల్ కోటెడ్ హై డెఫినేషన్ పేపర్ని యూజ్ చేశాను. సో దీంట్లో మనకి A4 పేపర్ A3 పేపర్ రెండింటిని మనం సైమల్టేనియస్గా మనకున్న ఆర్డర్ ప్రకారం ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రాంచైజీ మోడల్లో కూడా ఎవరైనా వర్క్ చేసుకుందాం అంటే కదా ఫ్రాంచైజీ మోడల్ 5 లాక్స్ నుంచి మనం రీటైల్ ఫ్రాంచైజీని స్టార్టప్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఒక స్పేస్ కావాలి, 100 to 150 స్క్వేర్ ఫీట్ ఒక స్పేస్ని మనం ప్రొవైడ్ చేసుకోవాలి. స్పేస్ని ప్రొవైడ్ చేసుకున్న తర్వాత విత్ మెషినరీస్ ఏమైతే ఉన్నాయో ఫ్లాట్ ప్రెస్ మెషిన్, మొబైల్ కవర్ మెషినరీ, ఒక మగ్ ప్రెస్, క్యాప్ ప్రెస్, ప్లాటర్, ఆ తర్వాత ప్రింటర్ ఇవన్నీ విత్ రా మెటీరియల్ని మనం స్టార్టప్ చేసుకోవచ్చు. అండ్ 9 డేస్ అప్లికేషన్తో వర్క్ చేస్తే కనుక మీకు 5 ఇయర్స్ మనకి మార్కెటింగ్ ఎలా చేయాలి, వర్క్ ఏంటి, ఎలాంటి అప్గ్రేడేషన్ తీసుకురావాలి ఇవన్నీ కూడా కంపెనీ మన స్టార్టప్ క్లినిక్ 9 డేస్ అప్లికేషన్ ఇండియాస్ నంబర్ 1 కంపెనీ నుంచి మనం నేర్చుకోవచ్చు, మీకు సపోర్ట్ ఉంటుంది. లేదు మీ కంపెనీ డీటెయిల్స్, మీ కంపెనీ ఎందుకంటే చాలామంది మా కంపెనీ ఆల్రెడీ రిజిస్టర్ అండి, మీ కంపెనీతో చేద్దాం అనుకుంటున్నాం అంటే మీరు దాంట్లోంచి కూడా మీరు స్టార్టప్ అనేది చేసుకోవచ్చు. సో మీరున్న ప్లేస్ని బట్టి మీరు ఎంత చక్కగా ఆ ప్రొడక్ట్ని ప్రింటింగ్ చేసుకోవచ్చు, ఎలా చేయొచ్చు అనేది మనం నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి నియరెస్ట్ లొకేషన్స్లో నేర్పిస్తుంటారండి. మనకున్న నియరెస్ట్ లొకేషన్స్ వచ్చేసి ఒకటి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఈ ప్లేసెస్లో మనకి నియరెస్ట్ లొకేషన్స్. ఎలా కాంటాక్ట్ చేయాలి అనుకుంటారా, కింద ఉన్న ఫోన్ నెంబర్స్ ఉంటాయి డిస్క్రిప్షన్స్లోని, ఆ ఫోన్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు గైడ్ చేస్తారు ఎలా వెళ్ళాలి ఏంటి, విజిట్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకుని చక్కగా ట్రైనింగ్ అది ప్రొవైడ్ ఉంటుంది. ఫ్రీ ట్రైనింగ్ అండి, ఛార్జబుల్ ఎక్కడ ఉండదు. సో ట్రైనింగ్ చక్కగా నేర్చుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఏమైనా ఇష్యూ ఉంటే టెక్నీషియన్ మీకు సపోర్ట్లో ఉంటాడు. సో కాబట్టి ఆన్లైన్ సపోర్ట్లో మీకు తీసుకోవచ్చు. సో ఎందుకంటే దూరం ఉంటారు, మీరు రాలేరు, టెక్నీషియన్ విజిట్ చేయలేరు కాబట్టి. చూసారు కదా మనం ప్రింటింగ్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రింటింగ్ బిజినెస్ ఎందుకు నేను చెప్తున్నాను అంటే ప్రింటింగ్ బిజినెస్ ఒకటేనండి మనకి హై ప్రాఫిట్. ఎందుకంటే ఒక మొబైల్ కవరే తీసుకోండి, మొబైల్ కవర్ మనం 20 రూపాయలకి మనం కొన్నాం మొబైల్ కవర్, దానికి మనం ప్రింట్ చేయడానికి ఖర్చు పడేది 4 రూపాయలు. అదే మనం బయట అవుట్పుట్ ప్రింట్ చేసి బయట సేల్ చేసేది 100 రూపీస్, 150 రూపీస్, 200 రూపీస్, 250 రూపీస్, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ రేంజెస్లో సామాన్లు అమ్ముతుంటారు. సో అది మనం చూసుకుని దాన్ని బట్టి మన క్వాలిటీని అండ్ టైమింగ్ని ప్రొవైడ్ చేస్తే కనుక మనం ఎక్కడ తగ్గక్కర్లేదండి. సో
పర్టికులర్గా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి క్వాలిటీ ప్రొడక్టే కావాలి, క్వాలిటీ ఫుడ్డే కావాలి, క్వాలిటీ టైమే కావాలి. సో కాబట్టి మనం క్వాలిటీని ప్రొవైడ్ చేస్తే కనుక ఎవ్వరు కూడా మన క్లయింట్స్ మన దగ్గర నుంచి వెళ్ళరు. సో కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఇంక్ అండ్ పేపర్ని ఎంత జాగ్రత్తగా ఎంత మంచి క్వాలిటీని యూజ్ చేస్తే అంత చక్కగా మనకి ప్రింటింగ్ అనేది జరుగుతుంటుంది. సో ఫ్రాంచైజీ మోడల్ చూసేసాం కదా, అండ్ నియరెస్ట్ లొకేషన్స్ కూడా చూసేసాం. అదర్ లొకేషన్స్లో మనకి ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయో కూడా చూద్దాం. సో ఒకటి రాయ్పూర్లో ఉంది, రెండోది మనకి ఢిల్లీలో ఉంది, థర్డ్ వన్ కోల్కతాలో ఉంది. సో ఈ ప్లేసెస్లో కూడా మనం నియరెస్ట్ లొకేషన్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఆ ప్లేసెస్లో కూడా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. ఎక్కడ విజిట్ చేసినా సేమ్ థింగ్, సేమ్ ప్రాసెస్ అండి, ఏమీ చేంజెస్ ఏమీ ఉండవు మనకి. సేమ్ ప్రాసెస్లో మనం ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు. సో అలా మనం ఇప్పుడు ఇది బ్యాక్ వెళ్తుంది. మనం 350 సెకండ్స్ టైమింగ్ పెట్టుకున్నాం కదా, ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో అది బ్యాక్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఈ టైల్స్ ఏదైతే ఉందో దాన్ని ఎలా వర్క్ చేసుకోవచ్చు అంటే, మనం బిల్డర్తో టైఅప్ చేసుకుంటే కనుక ఇంటీరియర్ ఎవరైనా కట్టుకుంటారు కదండి, ఇంటీరియర్లో దేవుడి ఫొటోస్ కానీ లేకపోతే చాలామంది ఫ్రేమింగ్ చేసుకుంటూ ఉంటారు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింటింగ్. సో అలా టైల్స్ మీద వర్క్ చేసుకుని దాన్ని మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. సో అలా మనం బిల్డర్స్తో వర్క్ టైప్ చేసుకుంటే కనుక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింటింగ్ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్తో మనం ఈ వర్క్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మెషిన్స్ ఏమే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రింట్ చేస్తుంది. సో మెషిన్స్లో సేమ్ మెషిన్ మనకి దీంట్లో మనం ఎన్ని రకాల ప్రొడక్ట్స్ని ప్రింట్ చేస్తాం దగ్గర దగ్గరగా ఇప్పటికిప్పుడే ఒక 5-10 వీడియోస్ మనం షేర్ చేసాం. అలాగే దీంట్లో అందులోనే ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ మనం ప్రింట్ చేస్తాం, దగ్గర దగ్గర ఒక 5-10 ప్రొడక్ట్స్ మనం ఈ మెషినరీని యూజ్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఏదైతే మీకు ప్రొవైడ్ అవుతుందో అది వచ్చేసి మీకు ట్రెండింగ్ వీడియో కింద తీసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇందులో ఈ బిజినెస్ స్టార్ట్అప్లోనే మీకు అన్ని మెషినరీస్ని ఎలా వాడతాం, ఏంటి, ఎంత టెంపరేచర్, ఎలాంటి ప్రొడక్ట్స్ మనం ప్రింట్ చేస్తామో అన్నీ కూడా మనకి ఇన్క్లూడెడ్ అన్నీ మనం చెప్పాం. సో టైల్స్ ప్రింట్ చేసినప్పుడు గ్లోవ్స్ వేసుకొని చేస్తాం, బికాజ్ చాలా వేడిగా ఉంటుంది. సో సో చూడండి టైల్స్ ఎంత చక్కగా ట్రాన్స్ఫర్ అయిపోయిందో. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడికి ఇక్కడికి ఎంత చక్కగా ట్రాన్స్ఫర్ అయ్యిందో. సో టైల్ మీద కూడా మనం ఇంత చక్కగా ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు. సో బిల్లతో బుక్ చేసుకుంటే కనుక ఇంత ట్రాన్స్ఫర్స్, మీకు ఇలాంటి ట్రాన్స్ఫర్స్ కావాలి అనుకుంటే మనకి కావాల్సిందల్లా ఇంక్ అండ్ పేపర్, మంచి క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ని ప్రొవైడ్ చేస్తే మనం ఇలాంటి వర్క్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో చూసాం కదా ఒక టైల్స్ మనం ఎంత చక్కగా ప్రింట్ చేసుకోవచ్చు విత్ ఫ్లాట్ ప్రెస్ మెషిన్. అది కూడా యూరోపియన్ స్టాండర్డ్ హెవీ డ్యూటీ ఫ్లాట్ ప్రెస్ మెషిన్. అందుకే మీకు మెషినరీస్లో తేడా చూపిస్తున్నాను నేను, యూరోపియన్ స్టాండర్డ్ హెవీ డ్యూటీ మెషినరీ. సో దీంట్లో కాబట్టి మీరు ఏ ప్రొడక్ట్ని అయినా చక్కగా అనుగుణంగా మనం ప్రింట్ చేసుకోవచ్చు. అదర్ ప్రొడక్ట్స్ని అదర్ మెషినరీస్లో అయితే ఇదే క్వాలిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం అంత నేను చెప్పలేనని గ్యారంటీ ఇవ్వలేను. సో ఇది మెషినరీ అయితే నా అంటే మా గ్యారంటీ ప్రకారం ఈ మెషిన్లో చాలా చక్కగా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ ఏ ప్రొడక్ట్ ప్రింట్ అవుతుందో మళ్ళీ మనం చూద్దాం. సో నెక్స్ట్ మనం ఏదైతే ప్రొడక్ట్ని ప్రింట్ చేస్తామో అది మళ్ళీ ఇదే ఫ్లాట్ ప్రెస్ మెషిన్ మీద ప్రింట్ చేస్తాం. సో వచ్చేసి ఫ్లాట్ ప్రెస్ మెషిన్ మీద మనం నెక్స్ట్ ప్రొడక్ట్ని ఏదైతే ప్రింట్ చేస్తామో అది వచ్చేసి మనకి ఒక టీషర్ట్ అండి, పాలిస్టర్ టీషర్ట్ మీద మనం ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు పాలిస్టర్ టీషర్ట్, సో దీని మీద కంప్లీట్ సబ్లిమేషన్ ట్రాన్స్ఫర్ మనం చేస్తాం. సో స్టెప్ బై స్టెప్ దీంట్లో అదర్ మెటీరియల్స్ యూజ్ చేసి మనం ఎలా డిఫరెంట్ అంటే కాటన్, పాలీ కాటన్, సో పాలీ కాటన్ వరకు మనం ట్రాన్స్ఫర్ ఒక ఇది చేసుకోవచ్చు, సబ్లిమేషన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం కాటన్లోకి వెళ్తే కనుక సబ్లిమేషన్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం ప్రాసెస్ ఏంటో మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో ఇది ఫోల్డింగ్ సేమ్ వండుకుండా ఉండడం కోసం మనం ఒక్కసారి జస్ట్ ఒక్క జలక్, ఎందుకు ఒక్క జలక్ అంటే ఇది హెవీ డ్యూటీ ఫ్లాట్ ప్రెస్ మెషిన్ కాబట్టి నేను ఒక్క జలకి చాలు, అది మీ అదర్ మెషిన్స్ అయితే నాకు తెలియదు. సో దీనికోసం నేను తీసుకున్న డిజైన్ ఇది. సో ఇలా డిఫరెంట్ డిజైన్ మీద మనం తీసుకుని ఒక వైట్ కలర్ టీషర్ట్ మీద కంప్లీట్ వైట్ కలర్ టీషర్ట్ దాని మీద మనం ప్రింట్ చేస్తున్నాం 8-3 సైజ్. అండ్ మనం తీసుకున్న సైజ్ ఆఫ్ ద టీషర్ట్ కూడా మీడియం అండి. సో నేను యూజ్ చేసిన మెషిన్ యూరోపియన్ స్టాండర్డ్ హెవీ డ్యూటీ ఫ్లాట్ ప్రెస్ మెషిన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. సో ఈ మెషిన్లో మనకి ప్రింటింగ్ చాలా కరెక్ట్గా ప్రాసెసబుల్లీ అవుతుంది, ఎందుకంటే ఇది బ్లాక్ మెటల్ చేత తయారు చేయబడ్డ మెషినరీ. సో దీంట్లో మనం ప్రింటర్ కూడా సేమ్ ప్రింటర్ని తీసుకుంటాం, నా బ్యాక్ సైడ్ ఏదైతే ప్రింటర్ కనిపిస్తుందో అదే ప్రింటర్ని యూజ్ చేస్తాం. ప్రింటర్ వచ్చేసి మనకి ఎప్సాన్ L1800 A3 సైజ్ 6 కలర్ ప్రింటర్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో దీన్ని ప్రింట్ చేయడం కోసం మనం టెంపరేచర్ అండ్ టైమింగ్, ఎందుకంటే నేను తీసుకున్న మెషినరీ నాన్ అడ్జస్టబుల్ సెల్సియస్లో వర్క్ చేస్తున్న డిజిటల్ మీటర్, అది వచ్చేసి టెంపరేచర్ అండ్ టైమింగ్ తీసుకున్నప్పుడు 200 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్, 60 సెకండ్స్ ఆఫ్ టైమింగ్స్లో మనం టీషర్ట్స్ మీద పాలిస్టర్ టీషర్ట్స్ కోసం మెటీరియల్ని యూజ్ చేస్తాం. దీంట్లో ఎనీ అంటే ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ మీద మనం వర్క్ చేసుకోవచ్చు. సింపుల్లీ 2 ఫ్యాబ్రిక్స్ని వదిలేసి లెదర్ అండ్ రెగ్జిన్ ఫ్యాబ్రిక్స్ మనం ప్రింట్ చేయలేం. పెర్ డే ఇది 500 to 1000 టీషర్ట్స్కి పెర్ డేలో ఒక 1 డేలో మనం ప్రింట్ చేసుకోవచ్చు, ఎందుకంటే 1 మినిట్లో ఒక టీషర్ట్ని మనం ప్రింటింగ్లోకి అవుట్పుట్ తీసుకొస్తాం. సో మనకి దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి అంటే కనుక 500 to 1000 టీషర్ట్స్ని మనం చక్కగా మనం ప్రింటింగ్ అనేది ఇదే ప్రాసెస్ మీద చేసుకోవచ్చు.
ఓకే సో ప్లాట్స్ మెషిన్ ని యూజ్ చేసి చక్కగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ప్రింట్ చేసుకోవచ్చు 5000 ప్రొడక్ట్లు మనం ప్రింట్ చేస్తుంటాం సో ఎవరైనా ఫ్రాంచైజ్ మోడల్ లో వర్క్ స్టార్ట్ అప్ చేసుకుంటే కనుక 5 lakhs నుంచి రిటైల్ ఫ్రాంచైజీ స్టార్ట్ అప్ చేసుకోవచ్చు సో దీంట్లో వచ్చేసి మనకి ఒక స్పేస్ కావాలి 100 to 150 square feet ఒక స్పేస్ మనం అక్యుములేట్ చేసుకోవాలి అలాగే ఒక మీరు ఇప్పుడు తర్వాత ఏదైతే మెషినరీస్ చూస్తామో అవైతే మెషినరీస్ విత్ రా మెటీరియల్ ని మనం స్టార్టప్ కింద చేసుకోవచ్చు సో మీ 99 సబ్లిమేషన్ బ్రాండింగ్ మీకు 99 సబ్లిమేషన్ బ్రాండింగ్ ఏంటంటే దీనికి ఇండియాస్ నెంబర్ వన్ కంపెనీ సో దీంతో మీరు స్టార్ట్అప్ చేసుకోవాలంటే మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు 5 years వరకు మీ కంపెనీ అప్గ్రేడేషన్ కోసం మనకి కంపెనీ స్టార్ట్అప్ క్లినిక్ అవుతుంది వర్క్ చేస్తుంది దీంతో మనకి ఇంటిమేషన్ వచ్చేసింది చూసారు కదా సో టీ షర్ట్ మనం చూద్దాం సో అప్గ్రేడేషన్ కోసం మీకు వర్క్ చేస్తూ ఉంటుంది సో మీరు మీ బ్రాండింగ్తో వర్క్ చేద్దాం అనుకుంటే మీ బ్రాండింగ్తో కూడా వర్క్ చేసుకోవచ్చు సో చూసారు కదా దీంట్లో ఏం లేకుండా జెడ్ బ్లాక్ అండి పేలాఫ్ అయిపోయింది సో దీంట్లో మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది సో ఇలా మనం ట్రాన్స్ఫర్స్ చక్కగా ప్రాసెస్ గురించి చేసుకోవచ్చు చూసాం కదా ట్రాక్టర్స్ మెషిన్ యూజ్ చేసి అని చక్కగా ప్రింటింగ్ చేసుకున్నాము సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ప్రింట్ చేసుకోవచ్చు అలాగే మనం ఒక చిన్న ఆర్డినరీ వైట్ కలర్ టీషర్ట్ని తీసుకొని ఒక ఎక్స్ట్రాడినరీ టీషర్ట్ కింద మార్చే ఒక టెక్నిక్ మన ఎడిటర్స్ ఎడిటింగ్ చేసే వాళ్ళలో కానీ మన టీషర్ట్ ప్రింటింగ్లో కానీ మనం ఆ తెలివితేటలని మనం చూపించవచ్చు చూసాం కదా ఈరోజు ఒక ఫ్లాట్ ప్రెస్ మెషిన్లో మనం ఒక టీషర్ట్ ప్రింటింగ్ చూడొచ్చు సో మళ్ళీ ఇప్పుడు మన కంటిన్యూషన్ వీడియోలో మనం నెక్స్ట్ ప్రొడక్ట్ని ఏం చూస్తున్నామో చూద్దాం మళ్ళీ సో ఇప్పుడు నెక్స్ట్ ప్రొడక్ట్ మళ్ళీ ఏం ప్రొడక్ట్ని ప్రింట్ చేస్తున్నామో చూద్దాం సో ఈరోజు మనం ప్రింట్ చేస్తుంది ఒక కాటన్ బయో వాష్ టీషర్ట్ని ప్రింట్ చేస్తున్నాం సో ఈ కలర్ ప్రింటింగ్ చేస్తున్నాం మనం ఇట్స్ ఎ బయో వాష్ అండి మీకు ఫ్యాబ్రిక్ మీరు చూసుకోవచ్చు కాటన్ కంప్లీట్ కాటన్ మనకి సో ఇలాంటి డిజైనర్ టీషర్ట్ని ఇంకా మనం డిజైనర్ అంటే ప్లెయిన్ కలర్ టీషర్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ బెస్ట్ ఫ్యాబ్రిక్ టీషర్ట్ మీద డిజైనర్ డిఫరెంట్ డిజైనర్ టీషర్ట్ మనం ఎలా ప్రింట్ చేస్తామంటే సో దీంట్లో మనకి ఒక డిజైనర్ టీషర్ట్ అవుట్పుట్ వస్తుంది అదే టీషర్ట్ మీరు అవుట్పుట్ బయటికి వెళ్తే కనుక డిఫరెంట్ ఉంటుంది సో ఈరోజు మనం ఇప్పుడు డిఫరెంట్గా ప్రింట్ చేస్తున్నాయి కదా ఇది ఒక డాటెడ్ వినాయిల్స్ అంటారు సో దీన్ని మనం ప్రింట్ చేస్తున్నాం సో ఈ డాటెడ్ వినాయిల్స్ ఏదైతే ఉందో ఈ వినాయిల్ ప్రింటింగ్ మనం చేస్తున్నాం సో ఈ వినాయిల్ ప్రింటింగ్ ఎలా ఉంటుందంటే మనకి డాటెడ్ వినాయిల్ ప్రింటింగ్ మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను నేను ఎలా ఉంటుందో సో ఫస్ట్ దీన్ని ఎలా ప్లేస్ చేస్తాం చూడండి ఫస్ట్ మనం ఆల్రెడీ దీంట్లో ఏమాత్రం అంటే ఫోల్డింగ్స్ లేకపోతే మడత లేకుండా ఒకసారి మళ్ళీ మనం ప్రింట్ చే అంటే జస్ట్ క్లిక్ చేసి తీసేస్తాము ప్రింట్ ఒకటి ఆ తర్వాత దీన్ని యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది A3 సైజ్లో యాడ్ చేసుకున్నాం సో దీనికి పాయింట్ ఆఫ్ టెంపరేచర్ 200 degrees ఆఫ్ టెంపరేచర్ ఓన్లీ 10 seconds మనం దీన్ని ఫస్ట్ ఇది ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనం ఓన్లీ 10 seconds టైమింగ్ పెట్టుకున్నాం ఫస్ట్ ఒకసారి చూసారు కదా 10 seconds టైమింగ్ అయిపోగానే మళ్ళీ మనం తీసేసుకోవాలి సో డిజైనర్ టీషర్ట్ చేయాలి అంటే డిజైనర్ కొంచెం వర్క్ ఉంటుంది కదా సో అలాగే మనం దీని మీద వర్క్ చేస్తాము 10 seconds డాటెడ్ వినాయిల్కి కావాల్సినట్టుగా మనం దీన్ని తీసేసుకున్నాం అనమాట సో నికాల్ దంగా బహార్ అభి సో ఇప్పుడు పైన ఉన్న షీట్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ షీట్ లాంటిది ఉంటుంది ఎందుకంటే డాట్ అంతా దాంట్లోనే పడిపోయింది దాని మీద ఇప్పుడు మనం ప్రింట్ చేస్తాం అనమాట సో కాబట్టి దాన్ని పైన ఉన్న లేయర్ని తీసేసుకుంటున్నాం మనం ఓన్లీ 10 seconds టైంలోనే మనం ఈ ప్రాసెస్ అంతా చేసామండి అంటే చూడండి ఎంత చక్కగా మనం ప్రింటింగ్ చేసాము సో ఈ డాటెడ్ వినాయిల్ ఇలా వచ్చింది సో దీని మీద మనం ఇప్పుడు డిజైన్ ప్రింటింగ్ అనేది చేస్తాం సో ఈ డాటెడ్ వినాయిల్ ఎలా ఉంటుంది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు అక్కడ పైన కనిపిస్తుంది చూసారు అది వచ్చేసి మన డాటెడ్ వినాయిల్ సో అది అలాగే ప్రింట్ చేసాం సో ఇప్పుడు మనం వావ్ టైగర్ని తీసుకుంటున్నాం మన టీషర్ట్ ఎలా ఉందో మనం ఎంత డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నామో అంత తగ్గట్టుగా చక్కగా ట్రాన్స్ఫర్ ఉంది సో దీన్ని మళ్ళీ టెంపరేచర్ టైమింగ్ సెట్ చేసుకుంటే కనుక 70 seconds దీనికి మళ్ళీ సబ్లిమేషన్ ట్రాన్స్ఫర్ ఎందుకంటే మనం డాటెడ్ వినాయిల్ని ప్రింట్ చేసుకున్నాం కాటన్ టీషర్ట్ మీద డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయలేం కాబట్టి సో కాబట్టి డాటెడ్ వినాయిల్ యూజ్ చేసేసి ఆ డాట్స్ మనం ట్రాన్స్పరెంట్ అంటే దాని మీదకి పంపించిన తర్వాత మళ్ళీ మనం ఒక సబ్లిమేషన్ A3 సైజ్లో ఉన్న డిజైన్ తీసుకున్నాను నేను అది కూడా విత్ సబ్లిమేషన్ డిజైన్ అంటే మీకు మళ్ళీ ప్రింటర్తోనే ఆ డిజైన్ తీసుకున్నాను A3 సైజ్ ప్రింటర్ Epson L1800 మనం ప్రింట్ తీసిన ఏంటంటే టైగర్ డిజైన్ని మనం ప్రింట్ తీసుకున్నాం తీసుకున్నాక మళ్ళీ దీనికోసం టెంపరేచర్ టైమింగ్ 200 degrees ఆఫ్ టెంపరేచర్ అండ్ టైమింగ్ వచ్చేసి మనకి 70 seconds ఆఫ్
70 seconds ఆఫ్ టైమింగ్స్ ని మనం పెట్టుకున్నాం. ఫస్ట్ మనం డాటెడ్ విరాయిల్ ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనం దీన్ని పెట్టుకున్నాం డాటెడ్ విరాయిల్ 10 seconds. దాని తర్వాత డాటెడ్ అంతా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత పైన ఉన్న లేయర్ని తీసేసుకుని మళ్ళీ దీన్ని టెంపరేచర్ అండ్ టైమింగ్లో చూసుకుంటే కనుక 70 seconds ఆఫ్ టైమింగ్, 200 degrees ఆఫ్ టెంపరేచర్లో దీన్ని మనం ఒక టైగర్ని మనం సబ్లిమేషన్ టైగర్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో కాటన్ టీషర్ట్ మీద ఇంత ఈజీగా మనం ఒక డిజైనర్ టీషర్ట్ని మనం ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదా. సో అలాగే ఇదే మోడల్లో మనం అంటే ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీద వర్క్ చేయాలనుకుంటే బిజినెస్ స్టార్ట్అప్ కోసం మనకి నియర్లీ 5 to 10 lakhs బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చండి. మనకున్న నియరెస్ట్ లొకేషన్స్ వచ్చేసి ఒకటి హైదరాబాద్, హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు మనకి నియరెస్ట్ లొకేషన్స్ పడతాయి. ఇది కాకుండా మళ్ళీ మనకి అదర్ ప్లేసెస్లోకి వెళ్తే కనుక ఢిల్లీ, రాయ్పూర్ అండ్ చెన్నై, కోల్కతా ఈ ప్లేసెస్లో కూడా మనకి ఆఫీసెస్ ఉన్నాయి. ఎలా విజిట్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ ఉంటాయి ఎవ్రీ బ్రాంచ్ది. ఆ బ్రాంచ్ ఫోన్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ తీసుకుని మాట్లాడితే కనుక వాళ్ళు మీకు సజెషన్ ఇస్తారు ఎలా విజిట్ చేయాలి, ఎప్పుడు విజిట్ చేయాలి. సో దానికి మీ టైమింగ్స్ ప్రకారం మీరు విజిట్ చేయడం, అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవడం జరగచ్చు. సో దీనికోసం ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ అవుతాయి. మీకు ఒక బీప్ సౌండ్తో అర్థమైంది కదా. సో ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది. సో చూడండి, ట్రాన్స్ఫర్ కంప్లీట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అండ్ వావ్ టీషర్ట్ చూసారా ఎంత చక్కగా డిజైనర్ టీషర్ట్, మనం విత్ డాటెడ్ మీకు కనిపించట్లేదు బట్ చూడండి దగ్గర నుంచి ఎంత చక్కగా డాటెడ్ డాటెడ్లో కనబడుతుందో. సో చూసారు కదా ఇంత చక్కని డిజైనర్ టీషర్ట్ని మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనకు కావాల్సింది ఫ్లాట్ ప్రెస్ మెషిన్, సబ్లిమేషన్ ప్రింటర్ అండ్ ప్లాటర్. మార్నింగ్ మీరు ఇందాక చూసి ఉంటారు కదా ప్లాటర్లో వినాయిల్స్ కటింగ్ అవుతుంటాయి. సో ఇలా డాటెడ్ వినాయిల్ తీసుకుంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్, మనం సబ్లిమేషన్ మెషినరీస్ తీసుకుని ప్రింట్ అనేది చేసేసుకోవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటో చూద్దాము. సో దీ ఇప్పుడు సో నెక్స్ట్ మళ్ళీ వీడియో కంటిన్యూషన్లో మనం నెక్స్ట్ తీసుకున్న డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ని మనం ప్రింట్ చేసుకుంటున్నాం. డిటీజీ బేస్, సో డిటీజీ బేస్ అండి. ఫ్యాబ్రిక్ మనం డిటీజీ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ చేసుకుంటున్నాం కదా. సో అంటే కాటన్ బయోవాష్ టీషర్ట్ మళ్ళీ మనం తీసుకున్నాం విత్ గుడ్ క్వాలిటీ. మీరు చూడొచ్చు ఇక్కడ కంపెనీ బ్రాండింగ్తో పాటు మనకి చక్కని క్వాలిటీ ఆఫ్ ప్రింటింగ్ బయోవాష్ టీషర్ట్స్ అవి. సో దీంట్లో ఫస్ట్ మనం దీన్ని సబ్లిమేషన్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో సబ్లిమేషన్ ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి సో సేమ్ డిజైన్తో ఉన్న దీన్ని మనం ఫస్ట్ దాని మీద బేస్ కింద మనం ప్రింట్ చేసుకుంటాం. సో ఫస్ట్ దాని ఏదైతే వైట్ కలర్లో కనబడుతుందో డిటీజీ ఫ్యాబ్రిక్ దాన్ని మనం టీషర్ట్ మీదకి చేంజ్ చేసుకున్న తర్వాత ఏదైతే డిజైన్ టీషర్ట్ అంటే డిజైన్ని మనం ప్రింటర్ ద్వారా తీసుకున్నామో దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో దీనికోసం మళ్ళీ మనం ఏదైతే మెషిన్ యూజ్ చేస్తామో అది వచ్చేసి 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క యూరోపియన్ స్టాండర్డ్ హెవీ డ్యూటీ ఫ్లాట్ ప్రెస్ మెషిన్ A3 సైజ్ది మెషిన్ మనం యూజ్ చేస్తాం. సో ఇది ఇంకొక నాట్ స్పెషాలిటీ ఇన్స్టిట్యూషన్ ఉంది అండ్ అడ్జస్టబుల్ నాట్ ఉంటుంది అండ్ సెల్సియస్లో వర్క్ చేస్తుంది, డిజిటల్ మీటర్ ఉంది. సో దీంట్లో మనకి టెంపరేచర్ అండ్ టైమింగ్స్ మనం కావాల్సినట్టుగా సెట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ప్రింటర్ ఏది బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో అదే ప్రింటర్ని మనం యూస్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్ తీసుకున్నాం. A3 సైజ్ ప్రింటర్ అండి, ఎప్సాన్ L1800 A3 సైజ్, 6 కలర్ ప్రింటర్. దీనికోసం నేను ఇంక్ ఏదైతే యూస్ చేస్తానో 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క వాటర్ ప్రూఫ్ ఇంక్ని యూస్ చేస్తాం. అలాగే ట్రాన్స్ఫర్ చేయడం కోసం పేపర్ ఏదైతే యూస్ చేస్తామో 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క జ్యువెల్ కోటెడ్ హైలీ డెఫినిషన్ పేపర్ని మనం యూస్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల మనకి ప్రింటింగ్ ప్రాసెస్ చక్కగా మనం క్వాలిటీగా ప్రింట్ చేసుకోవచ్చు. నేను చూపించిన ప్రతి ప్రొడక్ట్ మీకు అదే క్వాలిటీని నేను ఇచ్చాను. సో ఇలా క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ మనం కావాలనుకుంటే పేపర్ అండ్ ఇంక్ క్వాలిటీ బెస్ట్ ఉండాలండి. సో ఆ బెస్ట్ కంపల్సరీ మీరు యూస్ చేయండి, మీరు ఎప్పుడు వదిలేమన్నా వదలరు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు టీషర్ట్ ప్రింటింగ్ చేస్తున్నాం కదా. సో మీరు చూడండి ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ మనం డిటీజీ బేస్ తీసుకున్నాం కదా, దా బేస్ మీద మన డిజైన్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో కంప్లీట్ దాని సైజ్ ఈక్వలెంట్గా మనం పేస్ట్ చేసుకోవడం చూపిస్తాను నేను మళ్ళీ పేస్టింగ్ ఎలా చేశారు. సో ఫస్ట్ బేస్ అంటుందో ప్రింట్ మనకి పేపర్ మీద ప్రింట్కి దానికి తగ్గట్టుగా తీసుకున్నాం. ఫస్ట్ దీన్ని మనం బేస్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. సో దీనికోసం మనకి టెంపరేచర్ 200 degrees ఆఫ్ టెంపరేచర్, 70 seconds ఆఫ్ టైం. సో ఎందుకంటే సబ్లిమేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి బేస్ మీద దీనికి మళ్ళీ టెంపరేచర్ 200 degrees ఆఫ్ టెంపరేచర్, 200 degrees టెంపరేచర్, 70 seconds ఆఫ్ టైమింగ్ని, 70 seconds టైమింగ్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా మనకి బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలి, ఫ్రాంచైజీ స్టార్ట్అప్ చేయాలంటే కనుక 5 lakhs నుంచి 10 lakhs లోపల మనకి బడ్జెట్ స్టార్ట్ అవుతుందండి. రిటైల్ ఫ్రాంచైజీ స్టార్ట్అప్ చేయడం కోసం 5 lakhs కి స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో ఇది మెషినరీస్ అండ్ మనకి స్పేస్ ఏదైతే కావాలో ఒక 100 to 150 square feet ప్లేస్ని మనకి ప్రొవైడేషన్ ఉండాలి. దాంట్లో
మనం బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. మెషినరీస్, రా మెటీరియల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇలా విత్ రా మెటీరియల్తో మనం డెకరేట్ చేసుకోవచ్చు దాని మెషినరీ అంటే ఒక స్టూడియోస్ని. సో అలా మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో నైన్ డేస్ సబ్లిమేషన్ ఇండియాస్ నెంబర్ వన్ కంపెనీతో వర్క్ చేయాలనుకుంటే వాళ్ళ లోగోతో మనం 5 ఇయర్స్ వరకు చక్కగా విత్ నో ఛార్జ్ వాళ్ళు మీ బిజినెస్ని అప్గ్రేడేషన్ తీసుకురావడం కోసం అంటే వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఎలాంటి వర్క్ చేయాలి, ఎలాంటి మార్కెటింగ్ చేసుకోవాలి అన్నది వాళ్ళు మీకు ఐడియాస్ ఇస్తూ ఉంటారు. లేదు మన కంపెనీ, మీ కంపెనీ ఏదో ఉంది, నేను దాంట్లోనే వర్క్ చేసుకుందాం అంటే మీ కంపెనీ నుంచి మీరు వర్క్ చేసుకోవచ్చు. సో ఏదైనా సరే 5 లక్షల నుంచి మనం ఈజీగా స్టార్ట్అప్ చేసుకోవచ్చు బిజినెస్ స్టార్ట్అప్ని. మీరున్న లొకేషన్ ఏంటి, వీటి కోసం మాట్లాడాలంటే కింద ఉన్న ఫోన్ నెంబర్స్తో మాట్లాడితే వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు ఎవరితో మాట్లాడాలి అండి, దాన్ని బట్టి మీరు మాట్లాడచ్చు. సో దీనికోసం అన్ని ట్రైనింగ్స్ కూడా ఫ్రీ ట్రైనింగ్స్ అండి. సో ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయి అంటే కనుక ఒకటి చెన్నై, హైదరాబాద్, ఇంకొకటి బెంగళూరు, మీకున్న నియరెస్ట్ లొకేషన్స్. సో ఇవి కాకుండా ఆఫీసెస్ వచ్చేసి మనకి ఢిల్లీ, రాయ్పూర్ అండ్ కోల్కతాలో కూడా మనకి ప్లేసెస్ ఉన్నాయి. సో చూసారు కదా ఎంత చక్కగా ట్రాన్స్ఫర్ అయిపోయిందో, అంటే ఎంత చక్కగా అది మొత్తం పోయిందో. సో ఇది డీటీజీ బేస్. ఇప్పుడు మనకి ఈ దీన్ని మనం మన కాటన్ టీషర్ట్, బయోవాష్ కాటన్ టీషర్ట్ నార్మల్గా ఉన్న దాన్ని డిజైనర్ వేర్గా మనం ఎలా రెడీ చేస్తామో చూద్దాం, అది కూడా సెకండ్స్లో. సో దీనికోసం మళ్ళీ మన మెషిన్ 200 డిగ్రీ టెంపరేచర్లోనే ఉంది. సో దీన్ని ఫస్ట్ మళ్ళీ ఫోల్డింగ్స్ లేకుండా టీషర్ట్ని ఒక్కసారి జలక్ ఇవ్వాలి కదా మనం. సో టీషర్ట్స్ అన్నీ కూడా ఒక్కసారి జస్ట్ అలా ప్రింట్ చేసి తీసేస్తాం మనం, ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్స్ అనేవి ఉండుకుంటుంది. ఫోల్డింగ్స్ ఉంటే ఆ ఫోల్డ్ మధ్యలో ఏదైతే ప్రింట్ అవుతుందో, అది మనకి మిస్ అవుతుంది. సో కాబట్టి జస్ట్ 2 సెకండ్స్, 1 సెకండ్ అంతే, ప్రింట్ చేసి తీస్తారు. ఎందుకంటే అది ఆల్రెడీ 200 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్లో ఉంది. ఎక్కువసేపు మీరు ఉంచారంటే అది ఆల్మోస్ట్ ఏదైనా పారయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మనం తీసేసాం. సో మన టీషర్ట్ పక్కన పెట్టుకున్నాం. పక్కన పెట్టుకుని మన డిజైన్ డిటిజీ బేస్ మీదకి ఏదైతే మన డిజైన్ని ట్రాన్స్ఫర్ చేసామో దాన్ని దీనికి మళ్ళీ మన ప్లేస్ని సెట్ చేసుకుని ఫోల్డ్ చేసుకుంటాం. ఆ పైన లేయర్ కింద మళ్ళీ ముందు వీడియోస్లో డాటెడ్ వీరియల్ ఎలా చూసారో అలాగే దీనిలో లేయర్ మనకి విడిగా వచ్చేస్తుంది అనమాట. సో వేడెక్కిన తర్వాత సో దాన్ని మనం ఇలాగా పేస్టింగ్ చేసుకోవచ్చు విత్ టైమింగ్ అండ్ టెంపరేచర్ తోటి. సో మీరు మొబైల్ కవర్స్ బ్యాక్ సైడ్ చూడవచ్చు, లేకపోతే చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్ ఫ్రేమ్స్, గ్లాస్ ఫ్రేమ్స్, ఇవన్నీ కూడా మనకి టైల్స్ అండి. అవి పెద్ద పెద్దవి ఉన్నాయి కదా టైల్స్ అవి. అండ్ 99 సబ్లిమేషన్ ఇక్కడ చూడొచ్చు, స్టార్ట్అప్ క్లినిక్ అండర్లో ఉంది మనకి. సో విత్ సేఫ్ గార్డ్స్ అనమాట. సో యాక్చువల్గా ఏంటి బిజినెస్ స్టార్ట్అప్ చూడండి, పైన ఉన్న లేయర్ మొత్తం మనకి పీల్ ఆఫ్ అయిపోతుంది. సో డైరెక్ట్ మనం దీన్ని మనం ప్రింటింగ్ అన్నది ప్రింటింగ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో చూడండి ప్రాసెస్ని జాగ్రత్తగా. పైన మనకి షీట్ ఏదైతే ఉందో ఆ షీట్ని మనం తీసేసుకున్నాం. తీసేసి టీషర్ట్ మీద దీన్నే ఫోల్డ్ చేసి సో దీన్ని కరెక్ట్ పొజిషన్లో మనం ప్లేస్ చేసుకుంటున్నాం అనమాట. ఏ పొజిషన్లో మనం ప్లేస్ చేసుకోవాలో, సో ప్లేస్ చేసుకున్న తర్వాత టీషర్ట్ మీద మనం టీషర్ట్ని మళ్ళీ మెషిన్ లోపల పెట్టేసుకుంటాం అనమాట. సో జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ని చేయడానికి, ఎందుకంటే ప్లేసెస్ కానీ ఏమైనా చేంజ్ అయిందంటే ప్రింటింగ్ సరిగ్గా అవ్వే ఛాన్సెస్ ఉండవు. సో కాబట్టి ఫోల్డింగ్స్ ఎక్కడ లేకుండా, ఎక్కడ మడతలు పడకుండా మిషనరీ చూసారు కదా టీషర్ట్ని ఎంత చక్కగా టీషర్ట్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. దాన్ని మనం ప్లెయిన్గా ఉండాలి, ఎక్కడ ఫోల్డింగ్స్ ఉండకూడదు. దానిపైన మిషనరీ పైన మళ్ళీ దీనిపైన ఒక టెక్నాలజీ చెప్తే మనం క్లోజ్ చేసుకుంటాం. అండ్ మన పొజిషన్ కూడా చూసుకోవాలండి టీషర్ట్ మీద, లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ప్లేస్ చేశారు ప్రశాంత్. సో దీన్ని మనం టెంపరేచర్ 30 సెకండ్సా, 10 సెకండ్సా, 20 సెకండ్స్ టైమింగ్ని మనం తీసుకుంటున్నాము ట్రాన్స్ఫర్ చేయడం కోసం. అండ్ 200 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్. సో 200 డిగ్రీల టెంపరేచర్ తీసుకున్నాం అండ్ 20 సెకండ్స్ అండి, 20 సెకండ్ల టైమింగ్లో మనం దీన్ని ప్రింట్ చేసుకుంటున్నాం. సో ఇలా మనం ఒక బయోవాష్ టీషర్ట్ మీద మనకి నచ్చిన డిజైన్ని, అంటే ఒక ప్లెయిన్ టీషర్ట్, ప్లెయిన్ బయోవాష్ నార్మల్ టీషర్ట్ని తీసుకుని దాన్ని మనం ఒక డిఫరెంట్ డిజైనర్ టీషర్ట్ కింద ఎంత చక్కగా మార్చచ్చు, అంటే మనకి ఈ బిజినెస్లో ఎంత స్కోప్ ఉందో ఒకసారి ఆలోచించండి. ఎన్ని రకాల ప్రొడక్ట్స్ని మనం ఎంత చక్కగా ప్రింట్ చేసుకోవచ్చు. అసలు బాగా ఎక్సలెంట్గా ప్రింట్ అయింది ఆ కలర్కి, ఈ టీషర్ట్కి సూపర్ ఉంది. సో ఇలా మనం డిజైనర్ టీషర్ట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మీకు నియర్లీ 30 వాషెస్ వరకు దీన్ని ఇస్తారు. అంటే ఇది కాటన్ టీషర్ట్ మీద ఈ ప్రాసెస్ అయితే, ఇది సబ్లిమేషన్ ప్రాసెస్ అయితే లైఫ్ లాంగ్ అండి. దానికి ఏ మాత్రం కలర్ కూడా చేంజ్ అవ్వదు, అంత గ్యారంటీ. సో చూసారు కదా ఇప్పుడు ప్రొడక్ట్ని ఎంత చక్కగా మనం ప్రింట్ చేసాము. ఇది మనం డిటీజీ బేస్ మీద ప్రింట్ చేసాం, అలాగే వినైల్ డాటెడ్
ట్రాన్స్ఫర్ ఎలా చేసామో కూడా చూసాం. నెక్స్ట్ మనం చూసుకునే ప్రోడక్ట్ వచ్చేసి వినాయల్ ప్రింటింగ్తో మనం టీ షర్ట్ని అది కూడా కాటన్ ప్రింటింగ్ ఎలా చేస్తాం, ఎందుకంటే ఈ మెషిన్ యూజ్ చేసుకుని అన్ని ఫ్యాబ్రిక్స్ మీద మనం వర్క్ చేసుకోవచ్చు. జీన్స్ కాటన్, పాలీ కాటన్, ఎనీ టీ షర్ట్, లెదర్ అండ్ రెగ్జిన్ అనే రెండే రెండు మెటీరియల్స్ మాత్రం మనం టచ్ చేయలేమండి. అది వేడికి తట్టుకోలేవు. పైన తెలుసు కదా వేడి ఎక్కువైపోతే అవి పొరల కింద ఊడిపోతాయి. సో కాబట్టి ఆ టూ మిషనరీ ఆ టూ ప్రొడక్ట్స్ అంటే టూ ఫ్యాబ్రిక్స్ని వదిలేసి రిమైనింగ్ అన్ని ప్రొడక్ట్స్ మీద అన్ని ఫ్యాబ్రిక్స్ మీద మనం చక్కగా ప్రింట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వినాయల్ ప్రింటింగ్ ఎలా అవుతుందో చూద్దాం. సో మీకు నెక్స్ట్ మనం ప్రొడక్ట్ ఏదైతే ప్రింట్ చేస్తామో ఆల్రెడీ చెప్పాను నేను, బయో వాష్ కాటన్ టీ షర్ట్ మీద ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మనం తీసుకునేది వినాయల్స్ అండి. కంప్లీట్ వినాయల్స్తో మనం ఒక టీ షర్ట్ని నార్మల్గా ఉన్న టీ షర్ట్ని డిజైనర్ టీ షర్ట్ కింద ఎలా మార్చుతామో చూద్దాం. సో దీనికోసం మనం ఫస్ట్ తీసుకున్న టీ షర్ట్ ఏంటో చూద్దాము. సో కాటన్ బయో వాష్ టీ షర్ట్ని మనం తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ. సో దీనికి మనం తీసుకున్న డిజైన్ ఏంటో చూద్దాం. సో దీనికోసం మనం తీసుకున్న డిజైన్ మీ కంప్యూటర్లో ఉంది అక్కడ ఆల్రెడీ. దీన్ని కటింగ్ చేసుకున్నామండి ఒక ప్లాటర్ని యూజ్ చేసి. ఏదైతే మీకు వైట్ కలర్ ప్లాటర్ ఉందో దాంట్లో మీరు డిజైన్ చూడొచ్చు. ఫోటో చూపిస్తాను నేను ఫోన్లో. సో ఈ డిజైన్ తీసుకున్నాం ఎందుకంటే ఈ డిజైన్ మనం ప్రింట్ చేసేటప్పుడు మనకి తెలియాలి ఏ పాయింట్లో ఎక్కడ ఉందో, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోల్డింగ్స్ లేకుండా మనం ప్రింట్ చేయడం కోసం ఇక్కడ తీసుకున్నాం చూడండి. ఫోల్డింగ్స్ లేకుండా ఉండడం కోసం ఒకసారి ప్రింట్ చేస్తాం. దీనికోసం కూడా మనం తీసుకున్న మెషినరీ యూరోపియన్ స్టాండర్డ్ హెవీ డ్యూటీ ఫ్లాట్ ప్రెస్ మెషినే. సో ఒకసారి ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం స్టెప్ బై స్టెప్ మనం తీసుకుంటాం, ఎందుకంటే వినాయల్స్ మనం ప్రింట్ అయి ఓపెన్ కర్ది ఇప్పుడు. సో స్టెప్ బై స్టెప్ ప్రింటింగ్ చేస్తూ ఉంటాము. సో స్టెప్ బై స్టెప్ ప్రింట్ చేసినప్పుడు మనం తీసుకున్న వినాయల్స్ కటింగ్ చేసాం చూడండి అక్కడ. సో ఫస్ట్ మనం ఒక వరల్డ్ వైడ్ స్పీడ్ అని ఒక సారీ వరల్డ్ వైడ్ స్పీడ్ వే వరల్డ్ వైడ్ స్పీడ్ వే అని ఒక ఆరెంజ్ కలర్లో డిజైన్ తీసుకున్నాము. దాన్ని మనం ఇప్పుడు దాని అక్కడ పెట్టుకున్నాము. సో దీన్ని తర్వాత మళ్ళీ నెక్స్ట్ది ఒక మళ్ళీ లెటర్స్ ఉన్నాయి మనకి చిన్న చిన్న కటింగ్స్. ఇవన్నీ కూడా మనకి కటింగ్ ఒక ప్లాటర్ ప్లస్ వినాయల్ కలర్స్ అండి. సో దీనికోసం డిజైన్ని మనం చూసుకుంటూ చూసుకుంటూ ప్రింట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ కింద వచ్చేసి మనకి క్లాసిక్ కార్ రేస్ అని చెప్పి ఒక మళ్ళా ఒక లైన్స్ మళ్ళీ తీసుకున్నాం. ఈ రెండింటిని మనం ఫస్ట్ ప్రింట్ చేసుకుంటాం. సో 10 సెకండ్స్ ఆఫ్ టైమింగ్స్లో మనం దీన్ని యూజ్ చేసాం. దట్స్ ఇట్ నా 10 సెకండ్స్. సో టెంపరేచర్ వచ్చేసి 150 సో 150 degrees ఆఫ్ టెంపరేచర్ తీసుకున్నాం మనం అండ్ 40 సెకండ్స్ ఆఫ్ టైమింగ్స్. ఓకే సో టీ షర్ట్ అది ప్రింట్ అయిపోయిన తర్వాత దాని పైన మీకు ఒక గ్లాసీ మళ్ళీ స్టిక్కర్ ఉంటుంది కదా, ఆ స్టిక్కర్ని మళ్ళీ మనం ఫేడ్ ఆఫ్ చేస్తాం అంటే తీసేస్తాం పైనుంచి. సో జస్ట్ తీసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ది మళ్ళీ మనం ప్రింట్ చేసుకుంటూ ఉంటాం. సో దీనికోసం మనకి ప్రింటర్తో పని లేదు. ఇన్ దిస్ అంటే ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో దానికి సో వినాయల్స్ ప్లాటర్ అండ్ వినాయల్స్ ప్లాటర్ అండ్ ఫ్లాట్ ప్రెస్ మెషిన్ ఉంటే ప్రింట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ వరల్డ్ వైడ్ ఎప్పుడైతే అయిపోయిందో దాని కింద మళ్ళీ డిజైన్ ఏంటో చెక్ చేసుకుంటూ ఉంటాం. సో కింద డిజైన్ మళ్ళీ మనం ఫోన్లో చెక్ చేసుకుని ఆ కింద డిజైన్ మళ్ళీ మనం ప్లేస్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనం వరల్డ్ వైడ్ స్పీడ్ వే క్లాసిక్ కార్ రేస్ అని చెప్పి తీసుకున్నాం మనం డిజైన్స్. తర్వాత రెడ్ కలర్లో ఒక రేస్ అని చెప్పి తీసుకుంటున్నాం. దాన్ని మనం కరెక్ట్ పొజిషన్స్లో ప్లేస్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూడొచ్చు చూడండి రేస్ అన్నది మనం కరెక్ట్ వరల్డ్ వైడ్ కింద పొజిషన్లో పెట్టుకున్నాము. సో పెట్టుకున్న తర్వాత దాని కింద మళ్ళీ ఒక దానికి దీనికి మధ్యలో మళ్ళీ మనకు ఒక ఎల్లోయిష్ కలర్లో మనం ఒక వినాయల్ కటింగ్ తీసుకున్నాము స్పీడ్ అని చెప్పి. ఓకే సో దీని తర్వాత మళ్ళీ మనం టెఫ్లాన్ షీట్తో క్లోజ్ చేసుకుంటున్నాం మళ్ళీ, ఎందుకంటే ఒక్కసారి అన్నీ చేయలేము ఏదైనా రాంగ్ జరిగిపోతుంటుంది. సో దీని మళ్ళీ ఒక 10 సెకండ్స్కి మళ్ళీ మనం ప్రింటింగ్ చేసుకుంటాం అన్నమాట. సో ఓన్లీ 10 సెకండ్స్లో అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. 150 degrees ఆఫ్ టెంపరేచర్ వినాయల్స్ మీకు చెప్పాను కదా. సో దీని మళ్ళీ పైన స్టిక్కర్ని మనం ప్రింట్ చేసుకుంటున్నాం కాబట్టి అదే పైన స్టిక్కర్కున్న లేయర్ని తీయాలి కాబట్టి మళ్ళీ టీ షర్ట్ పక్క తీసుకుని ఆ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూ లేయర్స్ని నేను కాదు ఇది ఉంది కాదు ఆ టూ లేయర్స్ని మనం తీసుకుంటాం అన్నమాట. సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ని మనం ప్రింటింగ్ చేసుకుంటూ ఉంటాం. సో చూసాం కదా పైన ఉన్న లేయర్ని మనం చక్కగా క్లియర్ ఆఫ్ చేసుకుంటాం.
సో అది కొంచెం కూల్ అయిన తర్వాత చేసుకోవాలండి. సో దీనికన్నీ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ అవుతూ ఉంటాయి. ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడా మనకి నియరెస్ట్ లొకేషన్స్ చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్ మీకున్న నియరెస్ట్ లొకేషన్స్. ఇది కాకుండా అదర్ ప్లేసెస్లో కూడా మీరు విజిట్ చేయాలనుకుంటే కనుక ఢిల్లీ, రాయ్పూర్, కోల్కత్తా ఈ ప్లేసెస్లో మీరు విజిట్ చేయొచ్చు. సో ఈ రేస్ ఎవరికి వచ్చిన తర్వాత మనం ఒక జీప్ డిఫరెంట్ ఓల్డ్ క్లాసిక్ టైప్ ఆఫ్ జీప్ జీప్ ఏ రాయల్స్ కా జో వెహికల్ ఏ రాయల్స్ ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ని మనం తీసుకున్నాము. ఇట్స్ ఓల్డ్, ఎప్పుడైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. సో చాలామంది బాగా అట్రాక్ట్ అవుతుంటారు ఓల్డ్ వెహికల్స్ కోసం. సో అలాగే ఇప్పుడు మనం తీసుకున్న డిజైన్ కూడా రాయల్స్ది, ఒక కార్ డిజైన్ మనం తీసుకున్నాము. సో దాన్ని పేస్ట్ చేసుకున్నాము దానికి తగ్గట్టుగా. దానిపైన ఇంకా ఫస్ట్ దీన్ని మనం పేస్టింగ్లోకి తీసుకెళ్తున్నాం అన్నమాట. సో చూసాం కదా, దీన్ని కూడా మళ్ళీ ఒక 10 సెకండ్స్ ఓన్లీ 10 సెకండ్స్ టైమింగ్ తీసుకుంటాం మనం. టైమింగ్స్ తీసుకుంటే కనుక మనకి ఇది సరిపోతుంది, 10 సెకండ్స్లో ఇది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ట్రాన్స్ఫర్ అయిపోయింది, మళ్ళీ దీన్ని ఓపెన్ చేసుకుంటున్నాము. సో దాని మైండ్లే పైన ఉన్న స్టిక్కర్ ఏదైతుందో దాన్ని పీల్ ఆఫ్ చేస్తాం. సో దీంట్లో మనం ఫ్రాంచైజీ మోడల్ కూడా తీసుకోవచ్చు. 5 లాక్స్ to 10 లాక్స్ మనం ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్అప్ చేసుకోవాలని ప్రాపర్లీ అనుకుంటే కనుక బిజినెస్ స్టార్ట్అప్ మనకి 5 to 10 లాక్స్లో పడుతుందండి. ప్రాపర్ బిజినెస్, లేదు నాకు ఇంకైనా తక్కువలో అనుకుంటే మీరు తక్కువలో స్టార్ట్ చేయకూడదు అని కాదు, స్టార్ట్ చేయొచ్చు. బట్ ప్రాపర్ గైడెన్స్ అండ్ ప్రాపర్ సెటిల్మెంట్ అవ్వాలి అనుకుంటే కన్సిస్టమ్ అండి దానికి. సో ఆల్ మెషిన్స్తో మనం స్టార్ట్అప్ చేసుకోవచ్చు. సో ఫ్రాంచైజీ కూడా మనకి 5 లాక్స్ నుంచి రీటైల్ ఫ్రాంచైజ్ స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో మనకు ఒక స్పేస్ కావాలి, 100 to 150 square feet స్పేస్ని మనం ప్రొవైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 100 to space అయిపోయిన తర్వాత ఏదైతే మెషిన్స్ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూసారో, ట్రాక్టర్స్ మెషిన్, మొబైల్ కవర్ మెషినరీ, మగ్ ప్రెస్, ప్రింటర్, ఆ తర్వాత క్యాప్ మెషిన్, ప్లాటర్, వినాయిల్స్ విత్ రా మెటీరియల్స్, ఇవన్నీ కూడా మనకి ఇది మెషిన్స్లో ప్రొవైడ్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో మనకి స్టార్టప్ క్లినిక్ మనతో పాటు ఉంటుంది, మన తోడుగా మన బిజినెస్ని ఇంక్రీజ్ చేయడం కోసం. సో పెర్ ఇయర్, ఫస్ట్ ఇయర్ మనకు ఒక 10 లాక్స్ సంపాదించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి మార్కెటింగ్ స్టెప్స్ తీసుకోవాలి, ఇవన్నీ మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ గైడెన్స్ అంతా కూడా మనకి 5 ఇయర్స్ వరకు విత్ నో ఛార్జ్ అండి గైడెన్స్ మనకి ఫ్రీగా ఇస్తుంది. జనరల్గా అయితే ఈ గైడెన్సెస్ కోసం జనరల్గా ఫ్రాంచైజీ కాకపోతే వేరే వాళ్ళు అయితే మనం ఛార్జ్ తీసుకుంటారు స్టార్టప్ క్లినిక్. సో మీకు అలా కాకుండా మన కంపెనీ తరఫు నుంచి కాబట్టి, ఫ్రాంచైజీ కాబట్టి 5 ఇయర్స్ వరకు మన బిజినెస్ని ఎలా గ్రో చేయాలి అన్న దాని మీద మార్కెటింగ్ అండ్ ఎవ్రీథింగ్, బిజినెస్ ప్లానింగ్స్ ఇవన్నీ కూడా మనతో పాటు ప్లాన్ తీసుకుంటూ ఉంటుంది. సో ఇది కాకుండా మీరు మీ ద్వారా చేద్దాం అనుకుంటే మీ బిజినెస్ పేరుతో మీరు కూడా స్టార్ట్అప్ చేసుకోవచ్చు. సో దీనికోసం కూడా మనకి మీరు దీంట్లో కూడా మనం 5 లాక్స్లో బిజినెస్ స్టార్ట్అప్ చేసేసుకోవచ్చు. సో మీ కంపెనీ బ్రాండింగ్తో మనం బిజినెస్ని స్టార్ట్అప్ కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే ఫస్ట్ స్టార్టింగ్లో లొకేషన్ లేకపోతే వీడియో ఎలా చూసారో స్టూడియోని అలా మనం డెకరేట్ చేసుకోవచ్చు పెద్ద ఫ్రాంచైజీ. సో ఇలా రకరకాల ప్రొడక్ట్స్, గ్లాస్, ఫ్రేమ్, కుషన్స్, మ్యాజికల్ మిర్రర్స్, మగ్స్, ఇలా రకరకాల క్యాప్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ప్రింటింగ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. మన ఆల్మోస్ట్ అయిపోయే ప్లేస్లోకి వచ్చిందండి. సో లాస్ట్ ఇంకొక 2 ప్రింటింగ్ అయిపోతే మనకి టీషర్ట్ యాజ్ అ బ్రాండింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీషర్ట్స్, ఇదే టీషర్ట్ మీరు బయట చూస్తే కనుక జస్ట్ జనరలీ మీరు 2000, 3000, 5000 కూడా టీషర్ట్స్ కొంటారు. ఎందుకంటే ఆ మెటీరియల్ సేమ్ మెటీరియల్ మనకి బయోవాష్ టీషర్ట్లో ప్రింట్ చేసి బయట ఏదైతే సేల్ అవుతుందో కంపెనీ బ్రాండింగ్స్తో అదే మెటీరియల్ అండి. ఇట్స్ ఎ ప్యూర్ కాటన్ బ్రాండెడ్, మనకి ఏంటంటే ప్యూర్ కాటన్ బయోవాష్ టీషర్ట్ అనమాట. లాస్ట్ మనకి ఇవి 2 ఉండిపోయినాయి. సో ఈ రెండింటిని మనం ప్రింట్ చేస్తున్నాము. ఇయర్ అండ్ ఓకే సుపీరియర్ పెర్ఫార్మెన్స్. సో సుపీరియర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి ఒకటి అండ్ దాని ఇయర్ ఒకటి ప్రింట్ చేస్తాం. దీనికి కూడా 10 సెకండ్స్ టైమింగ్ తీసుకుంటే జస్ట్ మనకి మనం తీసుకున్న అవుట్పుట్కి ప్రింటింగ్ అయిపోయినట్టే. సో చూసారు కదా, ఈరోజు ఫ్లాట్ ప్రెస్ మెషిన్, మొబైల్ కవర్ మెషినరీస్, మగ్ ప్రెస్ మెషిన్, ప్లాటర్తో మనం ఎన్ని ప్రొడక్ట్స్ని ప్రింట్ చేసామో ఇదే ఒక్క వీడియోలో అండి. మొత్తం అన్ని ప్రొడక్ట్స్ని మనం స్టెప్ బై స్టెప్ ఎలా ప్రింట్ చేసామో చూపిస్తూనే వచ్చాము. సో ఇలా డిఫరెంట్ టైప్గా మనం ప్రింట్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ప్రింటింగ్ అయిపోయింది. సో నా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది, ఎప్పుడు ఆగిపోతుందో అనిపిస్తుంది నాకు. సో లాస్ట్ ఇంకా 2 మనకి తొమ్మిది తీస్తామంటే అయిపోయినట్టే వర్క్, ఎందుకంటే ఇది కంటిన్యూ వీడియో ఆఫ్ నియర్లీ 1.5 అవర్స్ వరకు అవ్వింది. సో ఎప్పుడైనా స్టిక్కర్ తీసేసి వచ్చినాము. తర్వాత ఒక లాస్ట్ ఫైనల్ కింద టైం 10 సెకండ్స్
ఒకసారి జస్ట్ పీల్ ఆఫ్ అవ్వకుండా ఒక 40 సెకండ్స్ మనకి దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు. సో మనకి 30 వాచెస్ వరకు వినైల్స్ ప్రింటింగ్ మనకి చక్కగా ప్రింటింగ్ అవైలబిలిటీ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటింగ్స్ని చేసుకోవచ్చు. సో చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఇలా టీషర్ట్ ఫ్యాబ్రిక్స్ అంటే నార్మల్ ఫర్ కుషన్ మ్యాజిక్ కుషనరీస్ పైన ఫర్ కుషన్స్ టీషర్ట్స్ చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీషర్ట్స్ ఫర్ అంటే దీంట్లో ఆల్ కాంబినేషన్స్ ఉన్నాయి. మనం అలాగే వీడియోస్లో కూడా చూసాము ఫ్రేమ్స్ మన కింద స్కిన్ మొబైల్ కవర్స్ స్కిన్ మొబైల్స్ని ప్రింట్ చేసుకోవచ్చు అండ్ ఫ్రేమ్స్ని ప్రింట్ చేసుకోవచ్చు మగ్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3000 టైప్స్ ఆఫ్ మగ్స్ని ప్రింట్ అవుతాయి ఫ్రేమ్స్. సో మన బీప్స్ అని వచ్చింది అయిపోయింది 40 సెకండ్స్ మనకి టైమింగ్. ఓకే సో ఇలా ఫ్రేమ్స్ టైల్స్ని ప్రింట్ చేసుకోవచ్చు రాక్ ఫ్రేమ్స్ టైల్స్ టంబ్లర్స్ సిప్పర్ బాటిల్స్ బియర్ మగ్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు మొబైల్ కవర్స్. సో మీరు అక్కడ టీషర్ట్స్ని కూడా చూడొచ్చు. సో చూసారు కదా ఇలా టీషర్ట్స్ని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీషర్ట్స్ ఫ్రేమ్స్ కీ చైన్స్ వాల్ వి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ ఇది మనం ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ అవర్ టీషర్ట్ ఈజ్ రెడీ ఫైనల్ అండ్ ఫైనల్ టచ్. చూసారు కదా ఇంత చక్కగా టీషర్ట్ ఒక నార్మల్ టీషర్ట్ బయో వాష్ కాటన్ టీషర్ట్ని మనం బ్రాండెడ్ కింద అంత చక్కగా తయారు చేసుకున్నాము. సో ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ టీషర్ట్ని కింద ప్రింట్ చేసుకోవచ్చు. మీరు క్లియర్గా చూడొచ్చు మీకు విజన్లో ఏమైనా ఇష్యూ ఉంటే కనుక వరల్డ్ వైడ్ స్పీడ్ వేస్ స్పీడ్ రేసర్ ఒక ఇది వెహికల్ ఏదైతే ఉందో రాయల్ ఎన్ఫీల్డ్ అది సూపర్ పవర్ ఇంటర్నేషనల్ రేస్వే లైఫ్ ఫాస్ట్ డై ఓల్డ్ 1989 సుపీరియర్ పెర్ఫార్మెన్స్. సో ఇలా మనం ఒక డిజైనర్ టీషర్ట్ని మనం ప్రింట్ చేసుకున్నాం. సో మీకు ఈరోజు వీడియో కంప్లీట్ సెట్ ఆఫ్ వర్క్ మనం టీషర్ట్స్ దగ్గర నుంచి ఫ్రేమ్స్ కీచెన్స్ చిన్న చిన్న ప్రొడక్ట్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ని మెయిన్ జో మనం యూజ్ చేస్తామో ఆ వెరైటీస్ ఆఫ్ టీషర్ట్స్ అన్నింటినీ కూడా మనం ప్రింట్ ఈరోజు మనం వీడియోస్లో చూసేసాం. సో ఇలాంటి వీడియోస్ మీకు అప్డేట్స్ కావాలనుకుంటే మీరు చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి. ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే కనుక వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు ఎలా ప్రింట్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా అంటే ఎలా మీరు విజిట్ చేయొచ్చు ఎలా మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా గైడెన్స్ ఉంటుంది. సో ఆ గైడెన్స్ ప్రకారం మీరు ఫాలో అవచ్చు. మనకున్న బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ చెన్నై కోల్కతా ఢిల్లీ రాయ్పూర్ హైదరాబాద్ బెంగళూరు ఈ ప్లేసెస్లో మనం ఆఫీసెస్ ఉన్నాయి. ఏ ప్లేస్ అయినా విజిట్ చేయొచ్చు ప్రతి ఒక్క ప్లేసు సేమ్ ప్లేస్ అండి. సో మళ్ళీ వచ్చి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి న్యూ అప్డేట్స్ కావాలంటే మళ్ళీ చూడండి వీడియోస్ న్యూ అప్డేట్స్తో మీకు మళ్ళీ కనిపిస్తూ ఉంటాం. సో వంటల్ అండ్ టేక్ కేర్ బై. జై హింద్ జై భారత్. Are you passionate enough to start your own business but don't know where to start from? Do you want to be your own boss but don't know how to initiate? Are you looking for new ideas and unique solutions to reach out to your potential customers? Or are you just simply worried about the potential risk factors associated with your idea? With many such obstacles and hurdles along the way, starting your own firm is surely not easy. And we at Startup Clinic know exactly what it takes to help you. With Startup Clinic by your side as your own business clinic, you can now sit back and relax and kiss a goodbye to all your troubles and worries. Through instant help in your startup process, Startup Clinic provides you all the services related to company formation, rebranding and much more. Starting from just ₹99,999, get unlimited ideas for business along with experts' opinion and meetings with consultants. And starting from just ₹888, get unlimited services for your startup. From company formation to brand and logo creation, from website and application development to social media marketing, we undertake all the responsibilities there are in order to make your business a shining example in modern day entrepreneurship. We also help you with bank loans, funding, factory setups, shows and event participation along with unlimited advertising opportunities. We have 100 plus business modules under a single window solution under one clinic. After mastering all the major business industries like hotels, e-commerce, salons, franchising, logistics,
restaurants and hotels, clothing and accessories, pharmaceuticals, media, furniture, mobile stores and manufacturing. We have gained all the necessary skills there are and have become much more than just capable to help you in ways more than one. Startup Clinic can provide you with your unique plan and assist you in capital generation as well. All you have to worry about is your ringing cash registers. Startup Clinic is professionally managed by industry experts, and business and technology planning are done through IIM, IIT standards. Our finances and laws are conducted by CA, CS and LLB experts, powered by ZenBee Group of Companies, YouTube, and subscribe to our channel Startup Clinic and click the bell icon for daily notifications. We can also assist you on several social media and other platforms like Twitter, LinkedIn, Instagram, Tumblr, Google+, Vimeo, Pinterest, Quora, and Facebook. To know more about us, visit our website www.startupclinic.com.